హరి ఓం. మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఓహో ఎంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ మహనీయుడు ఉపాధ్యాయుడిగా పనిచేసి, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసి, అత్యున్నతమైన పీఠాన్ని, రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన మహోత్సవం, దీన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని ఆ మహానుభావుడు వాంఛించాడు. అందుకని ఈ పద్యం రూపంలో మా అమ్మకి, ఆయనకి కూడా నివాళి అర్పిస్తూ, యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం చేస్తూ, శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒడిలో పండిన వేళ రామకథలు ఓహో ఎంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందామరలంటి మృక్కిడుదును. అమ్మా నన్ను దీవింపుమా, నీ అడుగుందామరలంటి మృక్కిడుదును. అమ్మా నన్ను దీవింపుమా. అరుణాచల రమణ మహర్షి తత్వాన్ని ఉపదేశసారం అనేటువంటి ఆయన గ్రంథం ఆధారంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రారంభం కావడం అనుకోకుండా జరిగిన దివ్య సంకల్పం నిజంగా. ఎందుకంటే గురువు అంటే తండ్రి అని, పెద్దవాడని, సరే చదువు చెప్పిన ఉపాధ్యాయుడని అర్థాలున్నాయి. వీటన్నిటికంటే కూడా గురు శబ్దాన్ని మనం ఆధ్యాత్మిక గురువు అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర అంటే ప్రధానమైనటువంటి అర్థం ఆధ్యాత్మిక గురువు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా అధ్యాత్మ విద్య నేర్చుకోకపోతే ఈ విద్యలన్నీ దండగే. అధ్యాత్మ విద్య విజ్ఞానం అంటాడు భగవద్గీతలో. పరమాత్మ పదయోగంలో అన్నింటిలోనూ ఏది శ్రేష్టమైందో చెబుతూ, విద్యలన్నింటిలోనూ ఏ విద్య గొప్పది అంటే అధ్యాత్మ విద్య గొప్పది అన్నాడు. అంటే మనం లెక్కలు చదువుకున్నా, లెక్కలు నేర్చుకున్నా, శాస్త్రీయ విజ్ఞానం నేర్చుకున్నా, తెలుగు భాష నేర్చుకున్నా, సంస్కృతం నేర్చుకున్నా, వ్యాకరణం నేర్చుకున్నా, ఎన్ని నేర్చుకున్నా అంతిమంగా అధ్యాత్మ విద్య అంటే వేదాంత విద్య ఒక్కటి నేర్చుకోకపోతే ఇవన్నీ దండగే. అది ఒక్కటి నేర్చుకున్నాక, అది ఒక్కటి నేర్చుకోగలిగితే ఏ వయస్సులోనైనా సరే ఇంకేది నేర్చుకోవలసిన అవసరం లేదు. యజ్ఞాత్వా సర్వమిదం జ్ఞాతం భవతి అని వేదమే చెబుతోంది. ఏది తెలుసుకుంటే ఇదంతా నీకు తెలుస్తుందో, ఇంకా ఏది తెలుసుకోవలసిన అవసరం లేదు, అదే అధ్యాత్మ విద్య. అందుకని అధ్యాత్మ విద్య తెలియజేసేటువంటి గురువునే, ఆ అనుభూతిని మనకు కలిగించేటువంటి గురువునే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైన గురువుగా ఆరాధిస్తాం. ఎందుకంటే సృష్టి స్థితి లయాలు చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ సృష్టి స్థితి లయాలకు సంబంధించిన ఈ సృష్టి పరిజ్ఞానం తెలియకపోతే ఎప్పటికీ మనిషి మనస్సు అసంతృప్తిగానే ఉంటుంది. మీకు ఆశ్చర్యకరమైన వార్త, బాధాకరమైన వార్త కూడా ఏమిటంటే, ఇదివరకే నేను చదివి ఆశ్చర్యపోయాను, ఇందుకే అన్నమాట మన పెద్దవాళ్ళు అధ్యాత్మ విద్య ముఖ్యమని చెప్పారు అనుకున్నాను. నోబెల్ బహుమతులు 100 ఏళ్ళుగా ఇస్తున్నారు సుమారుగా, ఇంకా పైనే. మనం ఇప్పుడు సంతోషించాలి ఒక విషయానికి, ప్రపంచ స్థాయిలో నోబెల్ బహుమతి స్థాయి బహుమతి కేవలం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేస్తున్నారండి. నిన్న పత్రికల్లో చదివాను, నేను చాలా సంతోషించాలి. గ్లోబల్ టీచర్ అవార్డు అని ఈ సంవత్సరం నుంచి 7 కోట్ల రూపాయలు ప్రపంచం మొత్తం మీద ఉత్తమ ఉపాధ్యాయుడికి వదల్చుకున్నారు.
7 కోట్లు ఉంటే సరిగ్గా నోబెల్ బహుమతి కంటే ఇంకా 1 కోటి ఎక్కువేమో కూడాను. నోబెల్ బహుమతి విలువ మన లెక్కల్లో 6 కోట్లు, దానికంటే ఇంకా ఎక్కువ. గ్లోబల్ టీచర్ అవార్డు అని విదేశాల వారు ప్రకటించారు, నిన్న పత్రికల్లో చదివి చాలా ఆనందించాను, ఉపాధ్యాయులకు ఎంత గౌరవం చేస్తున్నారని. ఇక ఆ ఎంపికలో ప్రాథమిక స్థాయి విశ్వవిద్యాలయ స్థాయి ఏముండదు. ఎక్కువ మంది పిల్లలకి బాగా బలహీనులైనటువంటి పిల్లలను కూడా ఉద్ధరించగలిగిన ఉపాధ్యాయుల్నే ఎంపిక చేస్తారు ఆ స్థాయి అంటే. ఆ స్థాయి బహుమతి ఏర్పాటు చేస్తున్నారు. అది అలా ఉండగా నోబెల్ బహుమతి ఒక 100 ఏళ్ల పైనుంచే ఏర్పాటైంది, 100 ఏళ్ళు దాటిపోయింది నిజానికి. నోబెల్ బహుమతి గ్రహీతలలో కనీసం 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆలోచిస్తే అధ్యాత్మ విద్యా ప్రభావం తెలుస్తుంది. నోబెల్ బహుమతి స్థాయి అంటే ఏమిటి? అదేమి జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, అంతర్జాతీయం. అన్ని దేశాలలోంచి ఎంపిక చేస్తారు. సాహిత్యానికి రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎన్నుకున్నారు అంటే గీతాంజలి లాంటి కవ్యం లేదు కాబట్టి, అది భగవత్పరమైంది కాబట్టి. ఇంకా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అన్నీ అంతే. ఇంకా అది ఆ స్థాయి. శాంతి బహుమతి కూడా అంతే. ఆ స్థాయి త్యాగమూర్తులనే ఎంచుకుంటారు ఖచ్చితంగా. ఇప్పటికీ ఆంగ్ సాన్ సూకీ మహానుభావురాలు, బర్మాదేశ నాయకురాలు, గృహ నిర్బంధంలో ఉంది. ఆవిడ నోబెల్ శాంతి బహుమతి పొందింది, ఆవిడకి శాంతి లేదు. ఇప్పటికీ గృహ నిర్బంధంలో ఉంది మిలిటరీ వాళ్ల పాలనలో. అయినా ఆవిడ పట్టుదల మానలేదు, నేను గాంధీ గారి శిష్యురాలని, నేను ఇలా జీవితాంతం పోరాడుతుంటే ఉంది. ఆ మహాసాధ్వికి నమస్కారం. నిజంగా శాంతి అంటే అది, ఆ పోరాటం అంటే అది. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా, నన్ను ఎంత బాధించినా, ఏం చేసినా నేను దేశం కోసం పోరాడుతూనే ఉంటాను. అలాగే శాంతియుత పోరాటమే చేస్తుంది ఆవిడ. ఎప్పుడు ఇంట్లో ఉండే అట్లగాడ కూడా పట్టుకోలేదు ఆవిడ. ఇంకా ఆవిడ గృహ నిర్బంధంలోనే ఉంది, నోబెల్ శాంతి బహుమతి పొంది కూడా. మరి వాళ్ళు ఎందుకు గృహ నిర్బంధంలో ఉన్నా ఆనందంగా ఉంటారు అంటే, త్యాగం చేయడం వల్ల మాత్రమే ఆనందం లభిస్తుంది అని మన వేదం చెబుతోంది. త్యాగేనైకే అమృతత్వమానసుహున కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహు. ఓ మానవ, నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని సంస్థలు పెట్టినా, ఎన్ని రకాల వ్యవహారాలు నడిపించినా, వ్యాపారాలు చేసినా, వ్యవసాయాలు చేసినా, ఉద్యోగాలు చేసినా, నీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పలేం, అమృతానందం కలుగుతుందని చెప్పలేం. ఏదో కొంతకాలం కొంత ఆనందం పొందుతావు, తర్వాత విమర్శలు వస్తాయి, మళ్ళీ ఇదంతా ఎందుకు చేశాను అనుకుంటావు, లేకపోతే నీ అంతటి నీకే విసుగొచ్చేస్తుంది. నా ప్రజయ సంతానం వల్ల కూడా ఆనందం కలుగుతుందని చెప్పడానికి వీళ్ళ మనందరికీ అనుభవంలో ఉన్న విషయం, ముందు సంతాపం తర్వాత సంతానం. ఇంకా లేనంత వరకు లేరో 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 అని ఏడవడం, వాడు పుట్టిన తర్వాత వాడికి అనారోగ్యం అని ఏడవడం, వాడికి కాస్త పెరిగిన తర్వాత ఎల్కేజీలో ర్యాంక్ రాలేదని ఏడవడం, వాడికి అయిన తర్వాత ఎంసెట్లో ర్యాంకు రాలేదన్నావు, అది అయిన తర్వాత ఇంజనీరింగ్లో సీటు రాలేదన్నావు, అది అయిన తర్వాత టీసీఎస్లో ఉద్యోగం రాలేదన్నావు, అది అయిన తర్వాత పెళ్ళి అవ్వలేదన్నావు, పెళ్ళైన తర్వాత తిన్నగా ఉండట్లేదు అన్నాం, ఏదైనా ఒకటే. ఇంకా అసలు వీడు పుట్టకపోతే ఈ గొడవ అంతా లేదు ఇక్కడ. ఎందుకంటే దీంట్లోనే ఏమీ లేదు. నా ధనయన, 200 కోట్ల రూపాయలు సంపాదించినా మనశ్శాంతి అనేది ఉండదు అనేది సంపాదించిన వాళ్ళందరికీ తెలుసు. ఆధ్యాత్మిక ప్రవచన సభల్లో ధనవంతులు కూడా ఈ మధ్య నాకు చాలా బాగా కనపడుతున్నారు. ఎందుకు కనపడుతున్నారో నాకు తెలుసు. ధనం వల్ల మనశ్శాంతి లేదని గ్రహించారు. అలా గ్రహించిన ధనవంతులకు నమస్కారం. ఎప్పటికైనా గ్రహించారు కాబట్టి. ఇంకా గ్రహించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా మనకు ఉపయోగపడేది ఏం లేదు. ఇది ఏదో పిల్లల కోసమో జనం కోసమో చేసాం, కానీ అసలైన మనశ్శాంతి అక్కడే దొరుకుతుంది, దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఇది అని వదిలేసి వచ్చి మరీ వింటున్నారు. కార్యక్రమాలు పెట్టిస్తున్నారు మమ్మల్ని, బతిమాలుతున్నారు. నాకు ఖాళీ లేదు మొర్రో అంటే మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఏమీ ఎక్కలేదు, మీరు వినడమే కావాలి. ఏమీ పెంచదు, మీరు కూర్చుని వినడమే కావాలి. పెట్టించిన వాళ్ళు కూర్చుని వింటే నాకు అంతకంటే ఆనందం వేరేం లేదు. ఎందుకంటే కార్యక్రమం పెట్టించింది మీరు, బోళ్ళు వ్యయం భరిస్తున్నారు. ప్రయాస అంటే మేము భరించాం, కానీ వ్యయం మీదే. మీరు కూర్చుని విన్నారనుకోండి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే నేను పెట్టించానని గొప్ప చెప్పుకోవడం కాదు కార్యక్రమం, కూర్చుని వినాలి ఇక్కడ. అదే మాకు ఆనందం. ఎందుకంటే ధనము కానీ, ఈ కర్మలు కానీ, సంతానం కానీ ఏది ఆనందం ఇవ్వదు అనే విషయాన్ని రమణ మహర్షి ఆశీర్వచనం వల్ల, ఆయన మాటలు వినడం వల్ల, ఆయన గ్రంథాలు చదవడం వల్ల, ఆయన మీద వచ్చిన గ్రంథాలు చదవడం వల్ల కాస్త కొద్దిగా మీకంటే ముందు గ్రహించగలిగే మేము అదృష్టవంతులు. అందుకే అంతకంటే ఏం లేక, మీకంటే ఒక అడుగు ముందు, అంతకంటే ఏం లేక. కాస్త ముందు ఉంటాడు, ఒకడు వెనకుంటాడు కదా, అంతే. మీరు ఉన్నారు అదే లైన్లో, మాకంటే ముందు ఉన్నవాళ్ళు ఇందులో ఉంటారు, అందులో ఏం దేకం లేదు. అంచేత ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారండి? భౌతిక శాస్త్రంలో ప్రపంచస్థాయి పరిశోధన, నోబెల్ బహుమత, సాహిత్యంలో ప్రపంచస్థాయా,
రసాయన శాస్త్రంలో ప్రపంచస్థాయా, వైద్యంలో ప్రపంచస్థాయా, ఆత్మహత్య చేసుకుంటావా, ఎందుకు చేసుకున్నారు అనే దాన్ని విచారణ చేస్తూ కూడా తెలిసిన వార్తలు విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళు అడిగారు అంతకుముందు ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని, అసలు నేను ఎలా ఉండేవారు, ఏంటి ఎందుకు ఇలాగ అంటే, ఆ బహుమతి వచ్చే వరకు చాలా కష్టపడ్డారండి, వచ్చిన తర్వాత ఏమిటో శూన్యమైపోయారండి, ఇంకేం లేదు, ఇంకేం చేయను, ఇంకేం చేయను, ఇంకేం చేయను, ఏమి చేయిందని ఎందుకు అనే ధోరణిలోకి వెళ్ళిపోయారట. చాలామంది ఇదే సమాధానం చెప్పారు కుటుంబ సభ్యులు. దీన్నే మనస్తత్వ శాస్త్రంలో కానీ వైద్య శాస్త్రంలో కానీ ఏమంటారు, సంపూర్ణంగా సాధించిన తర్వాత ఒక శూన్యం ప్రవేశిస్తుంది మనస్సులో. ఇక పొందవలసింది పొందేశాను, ఇంకేమిటి. రాజకీయాల్లో అత్యున్నతమైన పదవి అంటే రాష్ట్రపతి కూడా కాదు, ప్రధానమంత్రి. రాష్ట్రపతి హోదా, ప్రధానమంత్రి పదవి పొందిన తర్వాత ఇంకా ఆయన ఏ పదవి ఆశించడు, ఆశించినా ఇవ్వరు. మళ్ళీ ఓ రాష్ట్రానికి సీఎం అవుతానంటే బుద్ధి ఉందా లేదా అంటారు, ఇంట్లోనైనా కూర్చో అంతేగాని ఇది ఏమిటంటారు, ఎవరెవరు ఇంకా. అంచేత ఆరు నెలల ప్రధానమంత్రి చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, ఖచ్చితంగా చేయకుండా ఉన్నా బాగుండేది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. ఏదో ఒకసారి తీసుకెళ్లి పీఠంలో కూర్చోబెట్టి ఆగస్టు 15 జెండా వందనం చేసాం ఇంటి బొమ్మని చెప్పారు, అయిపోయింది. ఆరు నెలలు మూడు నెలలు చేసిన వాళ్ళు కూడా మనకున్నారు. అంటే వాళ్ళకేముందండి, అయిపోయింది. కానీ అత్యున్నతం అందేశారు. అందినా మనస్సులో సంతృప్తి లేదు అంటే అందవలసినవి ఈ భౌతిక ప్రయోజనాలు కావు అని గ్రహించే వరకు మనిషికి సంతృప్తి ఉండదు. అది గ్రహించినటువంటి మహర్షి రమణ మహర్షి ఒక్కరే. ఆయన బోధనలు, ఆయన మౌనం ద్వారానే దాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలని అనిపిస్తుందా, ఎందుకంటే భౌతిక ప్రపంచం దీనికి అంతు లేదు, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ భూమండలం అంతా పరిశోధన చేసేసినా ఇతనికి ఏమనిపిస్తుందంటే, చంద్రమండలం మీద మట్టి ఎలా ఉందో చూడాలి, అది ఇంకొంచెం ఎర్రగా ఉండొచ్చు, ఏమిటి అంతకంటే. ఇప్పుడు పట్టుకొచ్చి చెమరకాయలో పెట్టారు, చూసాం చంద్రమండల యాత్ర, మట్టి అక్కడ ఉందండి, వెళ్ళిన వాళ్ళు చూశారు, ఏముంది కొంచెం భిన్నంగా ఉంది మనకంటే కొద్దిగా, మేము ముట్టుకుని కూడా చూసాం, మామూలుగానే ఉంది కొంచెం భిన్నంగా ఉంది, అంతకంటే ఏం లేదు. ఇక్కడ మనకి నెలలో ఇక్కడ 14 రోజులకి పూర్ణిమ ఒకసారి వస్తుంది వెన్నెల అంటే, అక్కడేమో నెల అంతా ఒక పక్షం అంతా చీకటే ఉంటుంది, ఒక పక్షం అంతా వెలిగే ఉంటుంది, పూర్తిగా వెలుగు చంద్రమండలంలో. అందుకే మన చంద్రయాన్ ప్రయోగించినప్పుడు వెతికితే ఈ 14 రోజుల్లో వెతకాలి, తర్వాత వెతకడం కష్టం అన్నారు, దొరకదు ఎందుకంటే చీకటి వచ్చేస్తుంది పూర్తిగా. ఇటువంటి భేదాలు తప్పితే ఇంకేం లేదు అక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఈ రహస్యాన్ని గ్రహించింది భారతీయ వేదాంతం మాత్రమే. ఓ మానవ, నువ్వు భౌతికంగా ఎంత సాధించినా నీకు సంతృప్తి ఉండదు అని సాధించు, కర్తవ్యంగా చెయ్యి, సమాజం బాగుండాలి కాబట్టి. విజ్ఞానులు, మేధావులు పరిశోధన చేయబోతే ఎవరు చేస్తారు, వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేయబట్టే కదా మనం ఇవాళ కరోనా నుంచి బయటపడ్డాం, లేదా ఎలా బయటపడేవాళ్ళం. ఒక మొదటి దశ మనని భయపెట్టింది, రెండో దశ దారుణంగా దెబ్బతీసింది, చాలామంది వెళ్ళిపోయారు. కానీ 3-4 దశల్లో మనం ఏమీ చెక్కు చెదరలేదండి భారతదేశం. ఇప్పుడు ఇంకా ఏవో కొన్ని చోట్ల నడుస్తూనే ఉన్నాయి రకరకాలవి, మన దాకా రావట్లా. మన గుండె ధైర్యమే దానికి ప్రధాన కారణం అమ్మా, భారతదేశం గుండె ధైర్యం కలిగిన దేశం. దానికి కారణం భగవద్భక్తి, జ్ఞానం, వైరాగ్యం, వేదాంతం. ఇతర దేశాల్లో ఇది తక్కువ, కొన్నింట్లో అసలే లేదు, కొన్నింట్లో ఉన్నట్టు నటిస్తారు, మిగిలిన చోట్ల తక్కువ ఉన్నా కూడా ఏదో నామకే వాస్తే పేరుకోసారి 10 మందిని కలవడానికి వెళ్ళడం, ఏదో ప్రార్థన చేయడం వెనక్కి వచ్చేది అంతే. అంతకుమించి దాని గురించినటువంటి తీవ్రమైన పట్టుదల, పరిశోధన లేదు అక్కడ. ఇక్కడ ఋషులు దాన్ని పరిశోధించారు. అంచేతనే నకర్మణాన ప్రజ్యాధనైన త్యాగేనైకే అమృతత్వ మానసు, నువ్వు ఏం చేసినా పొందలేవయ్యా, అంతిమంగా ఇది చేయాల్సిందే, నువ్వు ఈ జ్ఞానం పొందాల్సిందే. జ్ఞాత్వా సర్వమిదం జ్ఞాతం భవతి, సర్వమిదం విజ్ఞాతం భవతి. ఎన్ని తెలుసుకో, ఎన్ని విను, ఎన్ని చూడు, అది కుదరదు. యచ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నువ్వు వింటున్నది, చూస్తున్నది, ముట్టుకుంటున్నది సమస్తం కూడా ఒకే ఒక పదార్థం. దాన్ని నారాయణుడు అంటావా, శివుడు అంటావా, నువ్వంటావా, నేనంటావా, ఏదన్నా అను. వేదం ఏమంది అంటే తత్ అంది. ఈ పేర్లన్నీ మనం పెట్టుకున్నాం. వేదం దేవుడికి పేరు పెట్టలేదు. వేదంలో ఏ దేవుడు పేరు లేదు. ఉన్నవన్నీ అగ్ని, వాయువు, రుద్రు, ఇవన్నీ ప్రకృతి శక్తులు. అంతేగాని మనం ఇవాళ ఆరాధిస్తున్నటువంటి దేవతల పేర్లు మనకి వేదంలో కనపడవండి, పెద్ద విషయం కాదు అక్కడ. ఎందుకంటే వేదానికి దేవుడికి పేరు పెట్టడం ఇష్టం లేక తత్ అంది, అది అనమన్నారంతే, ఇంకేం లేదు. జిడ్డు కృష్ణమూర్తి గారు దేవుడు అనే మాట మాట్లాడకుండా 5000 పేజీల గ్రంథాలకు సరిపడ
మాటలు మాట్లాడాడు దేవుడు గురించి. ఎక్కడా దేవుడు అనలేదు. దేవుడు అనవలసి వస్తే ఆయన ఇట్ అనేవాడు ఆయన అంతే. ఎందుకంటే వేదం అంది తత్. మన సమాజానికి ఆయన అర్థం కాక ఆయన కూడా నాస్తి కూడా ఉన్నారు నమశివాయ. ఎందుకంటే దేవుడు అనాలి, గుడి అనాలి, గోపురం అనాలి, కింద పడమనాలి, మీద లేవమనాలి, మూడు ప్రదక్షిణాలు చేయమనాలి. అప్పుడే వాడుకు మనకు భక్తుడి కింద లెక్క. అసలైన జ్ఞానం బోధించేవాడు మనకు భక్తుడు కాదు, నాస్తికుడు కింద లెక్క. ఆయన అన్నారు మీరేమని అనుకోండి అని అన్నని చెప్పాడు. అంటే మీరేమవుతారో నాకు తెలుసు, అంతే మీరు గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటారు బయటికి రారన్నాడు ఆయన. నేను నువ్వు తెలుసుకునే వరకు ముక్తి లేదయ్యా అని చెబుతుంటే దానికి సాధనం మాత్రమే దేవాలయము అని చెబితే దేవాలయాన్ని సాధనా కేంద్రంగానే భావించాలి. ఎంత గొప్పదైనా సరే అది శిక్షణా కేంద్రం. ఆ శిక్షణ నువ్వు ఇంటి దగ్గర కొనసాగించాలి. బళ్ళో పాఠం చెబుతారు, హోంవర్క్ ఇస్తున్నారా లేదా, ఇంటి దగ్గర చేస్తావు హోంవర్క్, దాని పేరే హోంవర్క్, క్లాస్ వర్క్ కాదు అది. బళ్ళో పాఠం చెబుతారు, హోంవర్క్ ఇస్తారు, ఇంటి దగ్గర చెయ్యాలి. అలాగే మనకి బళ్ళు గుళ్ళో చెప్పే పాఠం ఏమిటంటే బాబు నందీశ్వరుణ్ణి ముట్టుకో శివాలయానికి వెడితే, ఎందుకు శ్రీ నంది కొమ్మల మధ్య ఇలా వేలు పెట్టు, ఎడమ చేయి కుడి చేయి నంది వృషణాల దగ్గర పెట్టు, ఇక్కడి నుంచి సరిగ్గా శివుణ్ణి చూడు అని అంతే. ఈ శివ శృంగ మధ్యే శివం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఈ నంది కొమ్ముల మధ్యలోంచి కనుక శివుణ్ణి చూసినట్టయితే నీకు పునర్జన్మ ఉండదు అలా. మనం ఏమనుకుంటాం అజ్ఞానం, నేను చూశా ఆరుసార్లు చూశా, ఆరుసార్లు చూడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చూస్తే ముక్తి వచ్చిందిగా, మళ్ళీ ఎందుకు చూశావు? వెనకటి గౌడ నేను సిగరెట్లు మానలేకపోతున్నాను, ఎంత మానుదామనుకున్నా మానలేకపోతున్నాను, మానలేకపోతున్నాను, మానలేకపోతున్నాను అన్నాడు. వాడు ఫ్రెండ్ ఉన్నట్ట పక్కన, అదేమిట్రా నేను ఇప్పటికి 10 సార్లు మానేసాను అన్నట్ట. 10 సార్లు ఎలా మానేస్తాడు అంటే మానేసి మళ్ళీ మొదలెట్టాడు. ఇంకెందుకు మానేయడం మరి? ఇలాగే ఉంటుంది. నేను 6 సార్లు పట్టుకున్నాను అంటే నీకు ఒకసారి పట్టుకుంటే ముక్తి వస్తే 5 సార్లు పట్టుకో, ఇంక అయిపోయాలి ఇంక దాన్ని రాలేదు నీకు. మరి అనటం ఎన్నిసార్లు పట్టుకున్నావు? ఒకటే నందికి ఆయాసం, నీకు నీకు నీరసం. దాని రహస్యం ఏమిటి? శిక్షణా కేంద్రం అంటే రహస్యం. ఎందుకు చూడమన్నారు? ధ్వజస్తంభం సరిగ్గా వెన్నుపూస, మన శరీరంలో ఉండే వెన్నుపూస. దేహమే దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ సనాతన. ధ్వజస్తంభం సరిగ్గా వెన్నుపూస, మన శరీరంలో వెన్నుపూస ఇంతవరకు ఉంటుంది. గమనించండి, హృదయం ఇక్కడ ఉంటుంది, జీవుడు ఇక్కడ ఉంటాడు, హృదయంలో ఉంటాడు. జీవుణ్ణి దాటి పైకి ఉంటుంది వెన్నుపూస, సరిగ్గా దేవుణ్ణి దాటి పైకి ఉంటుంది ధ్వజస్తంభం. అది హిందూ దేవాలయ నిర్మాణ రహస్యం. ఈ సంకేతాలు గమనించకపోతే ఏ కొయ్యవాడం, ఎంత పొడుగు పెట్టాం, ఎవరు ఆవిష్కరించారు, ఇవే మిగులుతాయి. అక్కడి దాని పక్కన నుంచి సెల్ఫీ దిగుతాడు ఈయన. ధ్వజము నేను అంటూ ఎవడైనా అడ్డొస్తే ధ్వజవచ్చుతాడు. ఇక రాజకీయాలు ప్రారంభమవుతాయి. దాన్ని కాదు అసలు, ఎందుకది దాన్ని ఎందుకు ఏకకొయ్యి ఒకటే ఏకండి కొయ్యి వాడతారు గమనించి. ఎక్కడెక్కడి నుంచో తెస్తారు, కర్ణాటక అడవుల్లో, తమిళనాడు అడవుల్లో, లారీల మీద నానా యాతన పడి పవిత్రంగా. ఎందుకని ఏకాండి కొయ్యి ఎందుకు అన్నారు? వెన్నుపూస ఈ కటిభాగం నుంచి ఇక్కడ వరకు ఒక్కటే ఉంటుంది. దాన్ని మళ్ళీ చీలికలు పీలికలు అతుకులు ఏమి ఉండవు, ఇక్కడ సర్జరీలు కుదరదు, అక్కడ ఒక్కటే ఉంటుంది. సరిగ్గా దానికి ప్రతీక. ఇక్కడ జీవుడు కంటే పై వరకు వెన్నుపూస వ్యాపించి ఉంది, అక్కడ గర్భగుడిలో దేవుడి కంటే పై వరకు ధ్వజస్తంభం వ్యాపించి ఉంది. ఈ వెన్నుపూసలో అతి సూక్ష్మమైన రంధ్రం ఉంది, దాన్ని తామరతూడులో ఉండే దారం కంటే సూక్ష్మమైనది అంటారు. కానీ అది రంధ్రమే, అది దాని మధ్య, అది గొట్టం లాంటిది, అది ఏమి కడ్డీ కాదు, గొట్టం లాంటిది. దాని మధ్యలోంచి గాలి వెడుతుంది, మన ప్రాణవాయువు వెడుతుంది, మరొకటి వెళ్ళలేదు. ఆ సుషుమనా మార్గం అంటారు దా, అది ఇక్కడ ఆజ్ఞాచక్రం వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు దాన్ని తీసుకెళ్ళాలి అంటే షట్చక్ర సంచారం చెయ్యాలి, యోగ సాధన చెయ్యాలి. ఆ సాధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కటిస్థానం నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు, అందుకే గణపతి నవరాత్రులు, అందుకే గణపతి స్థూలకాయంతో ఉంటాడు. ఎందుకంటే కటిభాగమే ఆయన ప్రదేశం. కటిభాగం ఎవరికైనా, ఆడ మగ ఎవరికైనా స్థూలంగానే ఉండాలి, కాస్త బరువు భరించాలి. కటిభాగం బరువుగా ఉంటే మిగిలిన బరువును అది భరిస్తుంది. కటిభాగం తక్కువగా ఉండి పొట్ట ఛాతీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ బరువు మొత్తం మోకాళ్ళ మీద పడుతుంది. అందుకే ముఖ్యంగా స్త్రీలకి కటిభాగం విస్తృతంగా ఉండాలని వర్ణిస్తారు కావ్యాల్లో కూడా. ఎందుకంటే ప్రసవించాలి, గర్భసంచి అక్కడ ఉంటుంది. మొయ్యాలి అంటే దానికి తగిన చోటు ఒకటి ఉండాలిగా, ముందే అడ్వాన్స్ బుకింగ్. స్త్రీ పుట్టినప్పుడే భగవంతుడు పెట్టేశాడు అక్కడ, పురుషుడికి పెట్టాలి, ఆవిడికి అవసరం లేదు కాబట్టి. పాలిచ్చే వ్యవస్థ ఒకటి, గర్భసంచలు ధరించే వ్యవస్థ ఒకటి. స్త్రీ గర్భంలో పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు, సహజంగానే ఈ ఏర్పాటు జరిగింది. అంటే ఆ ఏర్పాటు చేసిన దానే దైవ నిజతి అన్నారు. దైవం ఉన్నాడు ఉండడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. బిడ్డ పుట్టి పుట్టకముందే తల్లికి పాలు వస్తున్నాయి, నువ్వేనా పోసావా అక్కడ? అమూలు పాలా, హెరిటేజ్ పాలా, ఏం పోసావయ్యా?
పైగా 2 ఏళ్లపాటు తిరుగు లేకుండా వస్తే ఆవిడ అన్నం తిన్నా తినకపోయినా సరే ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు మనం మార్కెట్లో ఏదైనా వస్తువు కొంటే 1 ఏడాది గ్యారంటీ 2 ఏళ్ళ గ్యారంటీ అంటారే, భగవంతుడు పుట్టిన ప్రతి బిడ్డకి 2 ఏళ్ళు పాలు గ్యారంటీ ఇచ్చాడు. ఇక నువ్వేం చేయక్కర్లేదు రాబాయ్, మీ అమ్మ ఇస్తుంది దానికి ఓకితే చాలని చెప్పాడు అంతే. అది కూడా లేకపోతే బిడ్డలు ఎలా బతుకుతారండి? 2 ఏళ్ళ తర్వాత ఎందుకు రద్దు చేసాడు భగవంతుడు? 2 ఏళ్ళకి వాడికి అమ్మ నాన్న బాబు 5 పైసలు ఉంటే ఏదో బుద్ధి వస్తుంది, ఎవడో అడుక్కుంటాడు తింటాడు ఏదో చేస్తాడు. అది కూడా లేనప్పుడు ఏం చేస్తాడు? పైగా ఇవ్వకపోతే ఈ స్త్రీకి నిప్పెట్టేస్తున్నాడు విపరీతంగా, దానికి మళ్ళీ వేరే మందులు వాడేస్తున్నారు విచిత్రంగా, నమస్శివ అంతేగాని ఇవ్వట్లేదు, ఇవ్వాలి. అందుకోసం ఇప్పుడు నిప్పెట్టేస్తుంది, ఉండలేరు అలాగా, నిప్పెట్టేస్తూ ఉంటుంది, చాలా బాధపడతారు. ఎందుకని ఇవ్వండి అని ఆవిడ వాళ్ళకి చెప్పడం, తాగండి అని వీళ్ళకి చెప్పడం, ఇదంతా భగవంతుడు ఊళ్ళో కూర్చొని చేశాడమ్మా, ఎవరికేం చెప్పి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పలేదు. ఇవ్వకపోతే బాధపడే స్థితి వాళ్ళకి పెట్టాడు, ఇస్తే కానీ బతకని స్థితి వీడికి పెట్టాడు అంటే అది జరగాలనే ఇదే కర్తవ్యం అంటే. ఇలాగా ఆ గర్భ కటిభాగం ఉంటుంది, అందుకే వినాయకుడు కటిభాగం విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మూలాధార చక్రం, అన్నిటికీ మూలం ఆధారమైన వాడు, విస్తృతంగా లేకపోతే అలాగా సన్నగా వెదురుబద్దలా ఉంటే అలాగా, అందుకే స్థూలకాయం. అక్కడి నుంచి మొదలుపెట్టి మూలాధారంలో మూలాధార చక్రం, అక్కడి నుంచి మర్మాంగం దగ్గర స్వాధిష్టాన చక్రం, అక్కడి నుంచి నాభి దేశంలో మణిపూర చక్రం, అక్కడి నుంచి హృదయ దేశంలో అనాహత చక్రం, అక్కడి నుంచి కంఠంలో విశుద్ధ చక్రం, అక్కడి నుంచి ఈ బొట్టు పెట్టుకున్న చోట ఆజ్ఞాచక్రం వరకు మనం ఈ ప్రాణవాయువును తీసుకుని వెళ్ళాలి పైకి. దానికి యోగ సాధన చెయ్యాలి, ప్రాణాయామం దానికి చాలా ముఖ్యం. బాబా రామ్దేవ్ ప్రతిరోజు మొత్తుకునేది అదే, రకరకాల ప్రాణాయామాలన్నీ. ఆ ప్రాణాయామం ముఖ్యమైన సాధన. ప్రాణ ఆయామం, ఆయామం అంటే వెడల్పు, ఆయామం అంటే వెడల్పు. ప్రాణ ఆయామం, ప్రాణవాయువుని వెడల్పు చేయడం అంటే విస్తృతం చేయడం, ఊరికే అనే బదులు అను ఒక సెకను తీసుకునేటువంటి వాయువును 1 నిమిషం తీసుకోగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ప్రాణాయామం చేసేవాడు ఖచ్చితంగా ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం ఖచ్చితంగా నిర్ణయమే ఉండదు, మామూలుగా చెబుతారు ఉంటుంది, పుట్టినప్పుడు లెక్క ప్రకారం ఉంటుంది, దాని లెక్క ప్రకారం దాన్ని నువ్వు పెంచుకోవచ్చు, ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా పెంచుకోవచ్చు, అస్తమానం కేకలేయడం ద్వారా బీపీ పెంచేసుకుని తగ్గించుకోవచ్చు, 2 నీ చేతులు ఉన్నాయి. అందుకే కామం క్రోధం లోభం వదిలిపెట్టవయ్యా అని భగవద్గీతలో చెప్పారు. ఎందుకంటే ఈ బీపీలు ఎందుకు పెరుగుతాయి? కామవాంఛలు ఏదో పిచ్చి కోరిక, అది తీరకపోతే ఓ మండి పడిపోతూ ఉంటాడు అందరి మీద. ఇక మండి పడిపోవడమే క్రోధం, అది నాకే తీరాలేని భావించడమే లోభం, నాకు తీరకపోతే నేను చచ్చిపోతా అనడమే మోహం, నాకు తీరింది అని గర్వించడమే మదం, నాకు కాకుండా ఇంకోటికి తీరింది అని అసూయపడ్డమే మాత్సర్యం. ఇవేనండి అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు. నిజం చెప్పాలంటే 6 లేవు, 1 అన్నిటికీ మూలం కామమే. ఆ కోరిక లేకపోతే ఈ గొడవ లేదు. ఆ కోరిక వదిలేయాలంటే దేహం మీద భావన పోవాలి, దేహాత్మ భావన. అంచేత నీ దేహం దేవాలయం అని తెలుసుకుంటే దేవాలయంలాగే దేహాన్ని భావిస్తావు ఖచ్చితంగా. అది దేవాలయం ఎలా అవుతుందండి? ఇందులో మలమూత్రాలు లేవా? బాగుంది, దేవాలయం చుట్టూ కూడా ఏం చెత్త లేదా? రోజు ఊడ్చుకోవట్లేదా? అది ఏమైనా పవిత్రంగా ఉందేడు? మనమేగా దాన్ని అపవిత్రం చేసింది రకరకాలుగా, దాన్ని ఊడ్చుకోవట్లేదా? అలాగే దేహాన్ని ఊడ్చు శుభ్రం చేసుకుంటామండి, తప్పేముంది? అంత మాత్రం చేసి దీన్ని అపవిత్రమని భావించాల్సిన అవసరం ఏం లేదు, ఏ మనిషికైనా ఉంటుంది అది. ఈ సాధన, ఈ చక్ర సాధన చేయడం కోసం సరిగ్గా మూలాధారంలో మొదలు పెట్టాలి కదా. అందుకని నందీశ్వరుడికి ఆ మూలాధారమైన స్వాధిష్టాన చక్రం ఉండే చోట, వృషణాలు ఉండే చోట ఎలా పట్టుకో. వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అంచేతని ఈ మర్మాంగ స్థానంలో ఉండేటువంటి స్వాధిష్టాన చక్రం నుంచి మొదలుపెట్టి వరుసగా నువ్వు ఆజ్ఞాచక్రం వరకు, అంటే సరిగ్గా కొమ్ముల మధ్యలో ఉండడం అంటే గమనించండి, సరిగ్గా కొమ్ములు అంటే జంతువుకి కొమ్ములు, మనకి కనురెప్పలు, కనుబొమ్మలు, కనుబొమ్మలు. ఆ కనుబొమ్మల మధ్యలోనే ఆజ్ఞాచక్రం ఉంటుంది. మనము జంతువు ఒకలాగే పెరిగాం, అది అడ్డంగా పెరిగింది, మనం నిలువుగా పెరిగాం, అంతే తేడా. అడ్డంగా పెరిగినటువంటి జంతువుకి ఇంతవరకు వచ్చాక కొమ్ములు వచ్చాయి మన దగ్గర, అందుకే ఎవడన్నా ఒళ్ళు పొగరెక్కి ప్రవర్తిస్తే కొమ్ములు వచ్చాయి వాడికంట. జంతువు నా మాట అనదు, ఎందుకంటే ఉన్నాయిగా కొమ్ములు, కొత్తగా వచ్చేదేముంది ఇక్కడ, అంటే జంతువులా మారేయడం అని అర్థం. అక్కడ ఆ కొమ్ములు వచ్చిన జంతువుకి మెదడు ఉంటుంది తప్పితే మనస్సు ఉండదు, విచక్షణా జ్ఞానం ఉండదు. గడ్డి కనపడితే తినేస్తుంది. మనం ఏం చేస్తాం? ఎవరు సొమ్మైనా కనపడితే కాస్త ఆగాలి. తినేస్తున్నాడంటే వీడు కూడా గడ్డి తింటున్నాడు అన్నమాట. ఎవడదైతే సొమ్ము నాకు ముఖ్యం, ఎవడదైతే వస్తువు నాకు ముఖ్యం అన్నాడంటే గడ్డి తింటున్నాడు. అందుకే లంచం తినడానికి గడ్డి తినడం అన్నారు. లంచం తింటే గడ్డి తినడం అని ఎందుకన్నారు? జంతువులా ప్రవర్తిస్తున్నామని చెప్పడానికి. మనకు ఆ జంతు ప్రవృత్తి ఆనందంగా ఉంటే ఎలాగా?
అందుకని జంతువుకు అడ్డంగా అది ఎదగడానికి వీలు లేకుండా కొమ్ములు వచ్చేసాయి. భగవంతుడు మనకు ఆ కొమ్ములు లేకుండా కనుబొమ్మలు ఇచ్చి మధ్యలో ప్రత్యేకించి హిందువుల కోసం ప్రత్యేకించిన చిన్న బొమ్మ బొట్టు పెట్టుకునే బంగారు అవకాశాన్ని మన ఋషులు మనకి ఇచ్చారు. హిందువు అయిన ప్రతివాడు బొట్టు పెట్టుకోవాలి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు భేదం లేకుండా అందరూ పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి, ఏ శంక పెట్టుకోకండి. బొట్టు పెట్టుకుంటేనే వాడు హిందువు లెక్క. ఇతర మతాల వారందరూ వారి చిన్నాలు బహిరంగంగా ధరించి హాయిగా తిరుగుతున్నారు. మనకు ఒక్కళ్ళకే యథవమోహమాటాలు అన్నీ పని లేకుండా ఇక్కడ ఎవడన్నా ఏమన్నా అంటాడేమో, వాడెవడ కోసమో మానేస్తావో బెర్రిమోహం, ఏదో విభూతి పెట్టుకుంటావో కుంకం పెట్టుకుంటావో గంగచంద్రుడు నీకు ఇష్టమైంది పెట్టుకోవయ్యా, అడ్డబొట్టో నిలువు బొట్టో ఏదో ఒకటి పెట్టు, బోసుమోహం వేసుకుని తిరగకూడదు అలాగా. ఎందుకోసం ఈ బొట్టు పెట్టుకుని మళ్ళీ పెద్ద బొట్టు పెట్టా, ఆ బొట్టు పెట్టా, మా గురువు గారు పెట్టారు, ఇవన్నీ చెప్పక, ఇదంతా ఓవర్ యాక్షన్. ఎవరు పెట్టినా ఒకటే, ఆ బొట్టు పెట్టుకున్నప్పుడల్లా అద్దంలో చూసుకోగానే నిన్న బొట్టు పెట్టాం, ఇవాళ బొట్టు పెట్టాం, రేపు పెట్టుకుంటాం, ఎన్నాళ్ళు ఇది? పునర్జనేక కలన సర్వరీ సంస్థితి పునక పునస్థాన్యేవ కర్మాణి లజ్జాయై నచతుష్టయే. మళ్ళీ తెల్లారుతోంది, మళ్ళీ రాత్రి అవుతోంది, మళ్ళీ అవే పనులు చేస్తూ ఉన్నాం, సిగ్గులేదా అన్నాడు యోగ వశిష్ఠంలో. ఎన్నిసార్లు తెల్లారాలి, ఎన్నిసార్లు రాత్రి అవ్వాలి, అలాగే మంచం మీద పడుకుంటున్నావు, అలాగే లేస్తున్నావు, అలాగే యథవ బ్రష్ పెట్టి తోముకుంటున్నావు, ఇవి అయిపోయింది ఇలాగా. ఇంకా దానికి ఏదో ఇంకో బ్రష్ మారుస్తావో మార్చవో, అదే పెట్టి తోముతావు కూడా, అదో దీక్ష ఏడాది అయినా సరే అలా తోముతావు, మళ్ళీ ఏదో తాగుతావు, మళ్ళీ ఏదో తింటావు, మళ్ళీ సాయంత్రం అవుతుంది నీరసం వస్తుంది పడుకుంటావు, మళ్ళీ పొద్దున లేస్తావు, మళ్ళీ తోముతావు, ఎంతకాలమే తోముడు. ఆ తోవేది మనస్సును తోమయ్యా, పళ్ళు తోమితే ఉపయోగం ఏమిటి? ఇదే వేదాంతం. నువ్వు ఎంత తోమినా ఒకటే, అదే యోగ వాసిష్ఠం చెబుతున్నమాట. మళ్ళీ పొద్దున్న పడింది, మళ్ళీ రాత్రి వచ్చింది, సర్వరీ సంస్థితి పునక పునస్థాన్యేవ కర్మాణి, మళ్ళీ అవే పనులు చేస్తున్నావు. లజ్జాయే నచతుష్టయే, ఇదంతా సిగ్గుపడ్డానికి, సిగ్గుపడాలని అనిపించట్లేదా అన్నాడు. ఖచ్చితంగా ఈ సాధన చేయడానికి దేవాలయం ఒక కేంద్రం. అక్కడ చూసి అక్కడ ఎక్కువసేపు నువ్వు అలాగే కొమ్ములను అవి పట్టుకొని కూర్చుని ఇక్కడ సాధన చేస్తానంటే మిగిలిన భక్తులు ఏమవుతారు, పోవయ్యా బయటకు అంటారు, మేము చూసుకోవద్దా అంటారు. అందుకని అక్కడ ఊరికే షాంపుల్ డోసులాగా మోతాదుగా అక్కడ చేయవలసిన పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇదేమిటి దీని సంగతిని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికే గురువు ఉపదేశం చాలా ముఖ్యం. అందున యోగాభ్యాసానికి సంబంధించి ఆసనాలు కానీ ఈ ప్రాణాయామాలు కానీ సిద్ధి పొందిన గురువు ఉపదేశం ఉంటే తప్ప చెయ్యకూడదు. ఎందుకంటే మనకు తెలియకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఏదో శాపమని కాదు, కంగారు పడకండి. అది తెలియ సరిగ్గా చేయకపోతే ఏదో అల్పమైన ఎముక ఏదో ఉంటుంది, నువ్వు పశ్చిమోత్తాన ఆసనం అని వేసేసేమని అది కాస్త విరుగుతుంది. తర్వాత ఆర్థోపెడిక్ వారి దగ్గరికి వెడితే ఆర్థో జిజ్ఞాసుడు అర్ధార్థి అంటాడు ఆయన, నువ్వు ఎగిరేవరు అబ్బాయి విరిగింది, నేనేం చేయను, నీ వడేగరమన్నాడు అంటాడు. అంటే కాస్త ఇటువంటివి ఆసనాలు ప్రాణాయామం యోగాభ్యాసం లాంటివి చేసేటప్పుడు దానికి సంబంధించిన ఓ గురువు గారు ఎవరో కాస్త అనుభవం ఉండి, వీలైతే మంత్రసిద్ధి కూడా ఉన్నవాడైతే మంచిది, లేకపోయినా కాస్త అనుభవం ఉంటే అది బాగా పనిచేస్తుంది అది. కానీ జ్ఞానం అనేది మాత్రం కేవలం గురువు ఉపదేశం వల్లనే రాదు, ఉపదేశం ఒక కారణం అవుతుంది. రమణ మహర్షి కూడా చాలా స్పష్టంగా నేనెవరికి గురువును కాదు, నేనెవరికి శిష్యుడిని కాదు, నన్ను వదిలేయండి అని చెప్పాడు. ఇదిగిష్టమూర్తి గారు అంతే చెప్పారు, మహాతత్వవేత్తలందరూ నిసర్గదత్త మహారాజు అంతే చెప్పాడు. దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంత్రోపదేశం చేసేవాడు నిసర్గదత్త మహారాజు, కానీ నేను గురువును అని ఎక్కడా చెప్పక నువ్వు కూడా మనసులో పెట్టుకోక వెళ్ళమని చెప్పేవాడు. ఎందుకంటే నీకు ఇది ఏదో ఫలిస్తుంది, ఆ గురువు ఇవ్వబట్టి ఫలించింది అనుకుంటావు, నీ అజ్ఞానవది నువ్వు చేయబట్టి ఫలించిందయ్యా, నువ్వు చేయకపోతే ఫలించదు. వ్యాసుడు గురువైనా చేసేది ఏం లేదు, ఇక్కడ గురువు మీద ఆధారపడిపోతావు. అందుకని నేను గురువుని అని ఎక్కడా చెప్పకు, నువ్వు చేసుకో, ఫలిస్తుంది, నీ శక్తి వల్లే ఫలిస్తుంది. అప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మనకి. ఇక ఇది మనం గ్రహించాలి. అందుకోసం భగవాన్ రమణ మహర్షి ఒక అవతారమూర్తిగా జన్మించి అరుణాచలంలో మహాతపస్సు చేసి ఆ తపస్సు కోసం వెళ్ళింది మొదలు, మళ్ళీ చివర ఆయన 1950 ఏప్రిల్ 14వ తేదీన 8:46 పరమపదించే వరకు ఆ ప్రదేశం నుంచి కదలలేదు. 1879 డిసెంబర్ 30వ తేదీన జన్మిస్తే తర్వాత 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులోనూ అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక జిజ్ఞాస బయలుదేరి తపస్సు చేయడం మొదలు పెడితే తర్వాత రాళ్ళెట్టి కొట్టినా అక్కడే తపస్సు చేశాడు. అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఈయనెవడో వచ్చాడు బ్రాహ్మణస్వామి బ్రాహ్మణస్వామి అని, వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం, ఈయన స్వామి ఎందుకని బ్రాహ్మణస్వామి అని పేరు పెట్టారు ఈయన తెలియక. తర్వాత ఈయన పేరేమిటని అడిగితే వాళ్ళు ఏదో పెట్టారు కదా అదే పేరు అన్నాడు ఆయన. అంత యోగి ఆయన పేరు చెప్పలేదు, వాళ్ళు ఏదో పెట్టారు కదా అది పేరు కదా అలాగే పిలుచుకో అన్నాడు.
అందుకని నా పేరు వెంకటరామన్ అని అన్నా. తర్వాత ఎవరెవరో తెలుసుకుని మొత్తం మీద ఆయన కావ్యకంఠ గణపతి మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యోగ్యతను గమనించి మహానుభావుడైన మామూలుగా మనం భావించకూడదని భగవాన్ రమణ మహర్షి అనేటువంటి నామకరణాన్ని ఆయన చేశాడు. ఆయన దీనికి పొంగిపోను లేదు, వాళ్ళు బ్రాహ్మణస్వామి అంటే కృంగిపోను లేదు, అలాగే ఎంతోమంది ఊరికే వచ్చిన భక్తులు బాధాభివందనం చేస్తుంటే పొంగిపోను లేదు, అక్కడ ఆడుకునే కుర్రాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతుంటే కృంగిపోను లేదు, రాళ్ళు పెట్టి కొడుతుంటే కూడా ఈయన పక్కన ఇంకొక ఆయన ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటే రాళ్ళు ఎట్టు కొడుతున్నారని ఈయన రాయి దిగిపోయాట పక్క ఆయన. ఆయన అన్నట్ట ఇది వాళ్ళ కొండ, దానికి మనం వచ్చాం, మనం కొడితే అలాగే వాళ్ళు కొడతారు పడాల్సిందే అని చెప్పాడు. అంత అంత యోగి. ఇది వాళ్ళు ఆడుకునే ప్రదేశం, ఇది నువ్వు నేను ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాం, మనకేమైనా గిరిగీసి ఏమైనా కొన్నావా, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నావా, వాళ్ళు ఆడుకునే స్థలం ఇది. ఇలాంటి మాటలను బట్టే మనం గ్రహించాలండి, అపార్ట్మెంటుల్లో ఉంటున్న వాళ్ళం, కాలనీల్లో ఉంటున్న వాళ్ళం, పిల్లలు ఆడుకునే స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించకూడదండి, ఇది మహాపాపం, మహాదోషం. అది వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్ని లేకుండా చేస్తున్నాం మనం. అపార్ట్మెంటుల్లో చూస్తూ ఉంటాం మేము, ముఖ్యంగా చాలా బాధ పెట్టేస్తారండి పిల్లల్ని, చాలా బాధ పెట్టేస్తారు. ఎవడు బంతి ఆడడానికి వీలు, ఎందుకంటే ఈయన కారు మీద పడుతుంది పెద్ద గొప్ప అక్కడ ఓ మరక అవుతుందిట, మరి వాడు ఏం చెయ్యాలి? తీరా కాలనీలో ఆట స్థలం ఉందంటే అది ఆక్రమించి కట్టేస్తున్నారు అపార్ట్మెంట్లు. డబ్బులు ఇస్తే మన దగ్గర అన్ని పనులు అయిపోతాయి కదా. రోడ్డు మీద ఆడారనుకోండి, వచ్చేపోయే వాహనాలతో వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. ఎవరైనా ఓ బంతి విసిరితే ఆ గేటుకు తగిలిందండి, అద్దం గొడవ కాదు, వచ్చి గొడవ పెట్టాడు. గేట్ ఏమైనా పాడైపోతుందా బంతి తగిలితే? పిల్లలు ఆడుకుంటున్నారు, జాలి దయ లేకపోతే ఎలాగా? రమణ మహర్షి తత్వం నుంచి నిజంగా మనం గ్రహించదలుచుకుంటే ఈ విషయాన్ని గ్రహించాలి. పిల్లలు ఆయన మీద రాళ్ళు వేస్తే పక్క స్వామి రాయి వేయకపోతే ఆయన ఏమైనా వేయబోతే ఏమైనా అంటే, వెయ్యకయ్యా నీకేం అధికారం ఉంది, ఇది వాళ్ళ కొండ, వాళ్ళు గొడ్డు కాసుకునే పిల్లలు, వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ, మనం ఏదో వచ్చాం ఇక్కడ ఖాళీగా ఉన్నాం కదా అని మనమే వెళ్ళిపోవాలి వాళ్ళకు దూరంగా, అంతేగాని వాళ్ళని వెనమైన హక్కు మనకు లేదు అని ఈయన కొద్ది రోజులు చూసి విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోయాడు. ఇంకెవడు రాళ్ళు వేయకుండా ఆ గుహలోనే ఉండిపోయాడు. అందుకని పిల్లల్ని ఇక్కడ ఆడద్దు అని వెరి నిబంధనలు పెట్టలేదు ఆయన. ఏమైపోతారు పిల్లలు? పిల్లలు ఆడకపోతే పెద్దవాళ్ళు ఆడతారా? ఇంతటి యోగి లక్షణం అంటే ఇది, మన జీవితంలో దాన్ని ఆచరించి తీరాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే పక్క ప్రయాణికుడు సౌకర్యం మనకంటే చాలా ముఖ్యం అని ఆలోచిస్తే రమణ మహర్షి మాట ఒకటి పాటించినట్టే మనం, అనుమానమేద ఒకటి. అది చేద్దామండి, ఎంత సులభం. మీరు రైలు ఎక్కారు, ఏదైనా సరే మీకంటే పక్కవాడు సుఖం ముఖ్యం అని ఆలోచించండి. మనం కాళ్ళు చేసి సాపేసుకు పడుకుంటాం, ఆరింటికంటే వాడేమవుతాడో మా కూర్చొద్దా? పడుకున్న వారు ఎవరైనా సరే రైల్వే నిబంధనల ప్రకారం ఆరింటికి లేచి తీరాలి. నీ ఊరు వచ్చినా సరే రాకపోయినా సరే, ఎందుకంటే వాడు దిగుతాడు పైనుంచి, వాడు ఎక్కడ కూర్చుంటాడు, మన కాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది. చిన్నది ఇది, వాళ్ళ సౌకర్యం ముఖ్యం. నలుగురితో ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళ సౌకర్యం ముఖ్యం. నలుగురితో కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం, మిగిలిన ముగ్గురు సౌక్యం నాకంటే ముఖ్యం, నాకంటే ముఖ్యం. మిగిలిన భర్త భార్య పడుకుని ఉంటే లేపకుండా వైకుంఠంలో జైబీజులు కాపలా కాసినట్టు కాపలా కాసి లేపకుండా మధ్యాహ్నం గంట రెండు గంటల ఉన్న పడుకొనిస్తే సుఖంగా 10 గంటల వరకు పనిచేస్తుంది ఇవిడ. ఎంతసేపు పడుకోవడమే టీవీలైనా కానీ సంత ఇక్కడ. పైగా మా అమ్మ ఎలా ఉండేదంటే ఇదో పోలిక మంట ఎత్తిపోతుంది ఇక్కడ. ఆవిడికి శ్రమ ఉండదా, ఆవిడ పడుకోదా? ఇది కూడా వేదాంతమేనండి. ఇంట్లో 4 ఉన్నాం, మిగిలిన 3 సుఖంగా ఉండాలి, నేను బాధపడినా పర్వాలేదు అని ప్రతి ఒక్కరూ భావిస్తే కుటుంబం శ్రీరామ సామ్రాజ్యంలో ఉండదమ్మా, వేరే చెప్పాలి ఆ విషయాన్ని. నందనవనంలో ఉండదు. పైగా తల్లి తండ్రి ఇలా ఒకరికొకరు త్యాగాలు చేయడం చూస్తుంటే పిల్లలు చాలా త్యాగం నేర్చుకుంటారు. వాళ్ళ కాపురాలు చాలా బాగుంటాయమ్మా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కాపురాలు చాలా బాగుంటాయి, శాంతిమయంగా ఉంటాయి. మా అమ్మ ఇలా చేసింది, మా నాన్నగారు ఇలా చేశారు, సర్దుకున్నారు ఇద్దరు కూడా అని ఆ పిల్ల సర్దుకుంటుంది భర్తతో, ఆ పిల్లాడైనా భార్యతో సర్దుకుంటాడు, గొడవలే ఉండవు. వీళ్ళు ప్రతిదానికి నాకు ప్రాధాన్యం నాకు ప్రాధాన్యం అనుకుంటుంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు, ఇంట్లో అదే నేర్చుకున్నారు. ఇది యోగి. యోగిగా జీవించడము అంటే అదేదో కృష్ణుడికి సాధ్యం, రమణ మహర్షికి సాధ్యం అనక్కల, మనందరికీ సాధ్యమే. ఈ క్షణం నుంచే సాధ్యం, ఇక్కడ నుంచే సాధ్యం, తట్టుకోవలసిందే. నిజమే, అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది, అది నాకు చెమట పట్టకుండా ఉండడానికి అవసరమే. కానీ ఇక్కడ ఫ్యాన్ గాలి కూడా లాగింది అనుకోండి, శాశ్వతంగా అయ్యే రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుంది, రేపు కొన్ని లక్షల మంది వింటారు. అంచేత నేనేం చేయాలి? కొద్ది మాత్రంగా చెమట పట్టేలా చూసుకోవాలి, మిగిలిన చెమట తట్టుకోవాలి. ఇది కూడా యోగి లక్షణమే. తప్పదు, మొత్తం తీసేయమన్నావు అనుకో నాకు ఇబ్బంది, మొత్తం సౌండ్ వచ్చినా సరే నువ్వు పెట్టుకోమన్నావు అనుకో, ఇంకెందుకంటే రికార్డింగ్ అంటాడు ఆయన. ఆయనకేమన్నా నా మీద కోపం, అది చెబుతున్నాడు పాప, చెప్పాలి కదా,
లేకపోతే భయమని లాగుతుంది వెనకాల. కొన్ని కోట్ల మంది వింటున్నారు, ఇవాళ కేవలం ఎదురుగా వినడం కాదు ఇక్కడ. అందులో ఉపదేశసారం అంటే ఎటువంటిది, ఎదురు చూస్తున్నారు చాలామంది. నేను చెబితే బాగుండండి, నా అదృష్టం అది భగవంతుడు దయ ఆయన చెప్పాలి. ఎంతోమంది అడిగారు పాపం, అడిగితే ఎవరో అడిగినప్పుడు ఇద్దామనుకున్నాను, ఇక్కడ వాళ్ళు అరుణాచల మహర్షి అనగానే ఉపదేశసారం అని పెట్టుకున్నాను. మరి అది జరగాలి ఇది జరగాలంటే కొంత మనం భరించాలి. మరి ఎప్పుడైనా భరించలేకపోతే కాస్త ఇంకాస్త పెంచవయ్యానా, మళ్ళీ కాస్త పెట్టుకోవాలి, అంతే తప్పదు. చదువుకోవడమే, ఎక్కడికక్కడ చదువు అంతా అన్నీ నిండిపోయే వచ్చి కూర్చోాలా పిల్లలు వచ్చి ఇక్కడ, అంతే. అది కూడా యోగి లక్షణమే. వినాలి అంటే ఎలాగోలా వినాలి, నిలబడైనా వినాలి, కూర్చునైనా వినాలి, అంతే. ప్రతి క్షణం మనం యోగిగా జీవించవచ్చమ్మా. యోగిగా జీవించడం ఆశ్చర్యమేం కాదు, అద్భుతమేం కాదు, సామాన్యుల చేతం జీవించవచ్చు. అదే రమణ మహర్షి ఉపదేశ సారం. నువ్వు బతుకు, నువ్వు బతుకు అలాగ, ఎందుకు ఊరికే కంఠస్థం చేస్తావు శ్లోకాలన్నీ అన్నాడు ఆయన. ఆయన్ని మురుగనార్ అనే భక్తుడు, స్వామి దక్షిణామూర్తి స్తోత్రం చదివాం, మనీషా పంచకం చదివాం, కానీ మీ ద్వారా ఏదన్నా వినాలని ఉందో నాకు, బ్రహ్మజ్ఞానం గురించి నాలుగు మాటలు చెప్పండి. ముఖ్యంగా మేము రకరకాల పనులు చేస్తున్నాం కదా, కర్మఫలాలు అనుభవిస్తారంటారు కదా, ఇప్పుడు మేము అనుభవిస్తున్నవన్నీ మేం చేసిన కర్మలేనా? అసలు ఏ కర్మ పూర్వజన్మార్జితం, ఏ కర్మ ప్రస్తుతం, ఏ కర్మ ఆగామి, ఈ కర్మఫలాలని తెలుసుకోవడం ఎలాగా? ఒక ఆర్టీసీ బస్సు కోసం నిలబడ్డాం, లేట్ అయింది, దాని కర్మఫలం అంటే విచ్చాసుపత్రిలో భారత్తారు పట్టుకెళ్ళి, దాని పూర్వజన్మ కర్మ అవసరం, అంత సీన్ లేదు దానికి. అవుతూ ఉంటాయి అంతే, ఇది దాన్ని అలాగే తీసుకోవాలి, జపం చేసుకోవాలి హాయిగా. ఆర్టీసీ బస్సు ఆలస్యమైన జపం చేసుకో, బస్ స్టాండ్ నుంచి తిట్టుకుంటాం ఎందుకు? ఆ జపం చేసుకుంటే ఏమనిపిస్తుందంటే, ఒకసారి బస్సు ఎక్కిన తర్వాత అండి ఆలస్యం అవడమే మంచిదేంది, లేకపోతే మనం చేస్తామేమిటి, ఇప్పుడు చెప్పండి ఆర్టీసీ ఎంత ఉపకారం చేసిందో. ఆ వ్యవస్థని మనం మార్చలేనప్పుడు మన మనస్సును మనం మార్చుకోవచ్చు కదండి, వ్యవస్థ అంతా ఎందుకు మారాలి, ఇది అయ్యే పనే ఇది. వ్యవస్థ మార్చేంత ఆర్టీసీ జనరల్ మేనేజర్ కింద నిన్ను పెట్టారనుకో, ఆర్టీసీ చైర్మన్ అని అప్పుడు చేయి ప్రయత్నం అంతా, అప్పుడు చేసే అప్పుడేమంటాడు మనమే చేస్తామండి, మరి ఎందుకు ఎక్కువ పీఠం పని లేక, బస్ స్టాండ్ అయినామో కూర్చొని తిట్టుకుంటాడు, తీర పీఠం ఇస్తేనేమో ఏం చేయడు అక్కడ, అంటే మొత్తం మీద తిట్టుకోవడానిక మన పరిస్థితినా? మనం యోగి ఎలా అవుతామండి, రోగి అవుతాం. ప్రతి చిన్నదానికి తిట్టుకోవడమే, ప్రతి తిన్నదానికి అసహనమే. పైగా ఇంకో మాట విచిత్రం ఏమిటో, నేను ఎక్కినప్పుడే జరుగుతూ ఉంటా, అయ్యి బాబోయ్ నీది ఏ నక్షత్రం ఆవిడ, నువ్వు నీకు నీ ఆర్టీసీ ఏమైనా శత్రువా? ఏదో ఒకసారో రెండుసార్లు జరగచ్చు, ఇంకా దాన్ని మొత్తం ఇంక జాతక చక్రమే. ఇంకా ఈ పిచ్చి భావనే వదిలిపెట్టాలి. చాలా క్యాజువల్ అంటారు ఇంగ్లీషులో దీన్ని, చాలా మామూలు లాంఛనప్రాయ, వదిలేయాలి ఆ విషయాన్ని. అది రైలు ఆలస్యమేనా అంతే, విమానాలు ఆలస్యం అవుతున్నాయి, ఏం చేస్తారు? అది ఏదో పరిస్థితి లేకపోతే వాడు కూడా ఆలస్యం చేయడు కదా, పని కట్టుకుని చేస్తాడా? ఒకడెవడ రైలు బాగా తొందరగా సమయానికి సరిగ్గా 7:23 ఉందట, రాత్రి 7:23 రైలు వచ్చేసిందట. ప్రయాణికులు కొంతమంది ఇతరులు కూడా దండలు పట్టుకు తయారయ్యారు, డ్రైవర్కి దండేద్దామని, ఎందుకంటే 7:23 వచ్చాడు. వీళ్ళందరూ దండలు పట్టుకుని దండయాత్ర చేస్తుంటే వాడు వణుకుతున్నాడు. మేము దండేస్తున్నామంటే క్షమించండి ఎందుకు అన్నట్ట, మీరు సమయానికి వచ్చారంటే మన్నించండి, ఇది నిన్న రావాల్సిన రైలు అన్నట్ట. మరి వాడు వణికాడంటే వణకడా, 24 గంటలు వాడు ఆలస్యం చేస్తే నువ్వు దండ వేస్తున్నావు, వాడు కొడతాడేమో అనుకుంటున్నాడు, ఇది నిన్న రావాల్సిన రైలు అండి అన్నట్టు. ఈ దేశంలో మామూలే ఇలాంటివన్నీ. అంత మాత్రం చేత మన వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నారు కదా, అమెరికాలో రైళ్ళు ఏవి ఆలస్యంగా, అమెరికాలో ఏమీ కారణం లేకుండా షాపింగ్లో ఉన్న వాళ్ళని కాల్ చేస్తున్నారమ్మా, అంత దరిద్రం ఇంకా మన దేశంలో రాలేదు, సంతోషించండి. అమెరికాలో ఉన్న దరిద్రాలు ఇక్కడ చాలా లేవు. తెల్లారు లేస్తే ఎవరికి బతుకు గ్యారంటీ లేదు అక్కడ, హోటల్ రెస్టారెంట్లో కాల్ చేస్తున్నారు, షాపింగ్లో కాల్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు, స్కూల్కి వెళ్ళి 35 మందిని చంపేశాడు ఒకడు పుట్టినరోజునాడు, వాడికి ఏదో వెరైటీ పని చేద్దామనిపించిన చంపించాడు, ఇంకా అంత దరిద్రుడు ఇంకా ఇండియాలో పుట్టలేదు, సంతోషిద్దాం. అంటే ఎప్పుడు ఏ దేశంతోనూ మన దేశాన్ని కానీ వేరే వ్యక్తులతో మనని కానీ పోల్చుకోకూడదు అసలు, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందుకని మురుగనార్ అనే భక్తుడు యోగశాస్త్రాన్ని మీ మాటల్లో కాస్త ఏదైనా చెప్పండి, మీరు ఏదో సంక్షిప్తంగా చిన్న చిన్న మాటల్లో చెబుతారు అని అంటే, ఆయన సంతోషించడం కోసం తమిళంలో 30 శ్లోకాలు లాంటి వాటిలో చిన్న చిన్న వాటిలో చెప్పారు, దాన్ని ఆయనే మళ్ళీ సంస్కృతంలోకి మార్చారు, తెలుగులోకి కూడా మార్చారు. దాన్ని మనం జాగ్రత్తగా వీలైనంత లౌకికాన్ని జోడించి జాగ్రత్తగా అర్థమయ్యేలాగా తేలిగ్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అసలు కర్మఫలాన్ని మనం ఎందుకు అనుభవించాల్సి వస్తుందో చెబుతున్నారు ఆయన. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తుః ఆజ్ఞయా ఫలం ప్రాప్యతే. నాయన నీకు కర్మఫలం వస్తున్నది నీ ఆజ్ఞ వల్లనే, ఇందులో దైవాజ్ఞ ఏమీ లేదు అన్నారు. ఇది మొట్టమొదటి ఆశ్చర్యం మనకి. ఎందుకంటే కర్మ మా దేవుడు అలా రాశాడు, ఆయనకి ఏం పని నీ నెత్తి మీద రాయడం? ఏ ఇంకుతో రాశాడు? ఎప్పుడు ఎవడు చూశాడు? పైగా దానికి ముడిబెట్టి ఏం మాట్లాడతారు అంటే, ఇక్కడ గీతలు ఉంటాయట నుదుటి మీద, 3, 4, 6, 7, అవన్నీ బ్రహ్మరాతలు. ఎవరు వీడియో తీశారు దీన్ని? బ్రహ్మదేవుడు రాస్తుంటే నుదుటి మీద రాతలకి బ్రహ్మరాతకి సంబంధం ఏమిటండి? ఎవరో నిరూపించగలరా? మనం ఏదో కల్పించుకున్నాం అంతే. అలాగా ఇంకొకడు తయారవుతాడు తలరాతను బట్టి జాతకం చెప్పేస్తానంటాడు. ఇప్పుడు ఇందులో ఆడవాళ్ళకి వేరే మగాళ్ళకి వేరే అంటారు. అక్కడ ఏమి రాసిలేదు. అక్కడ రాసున్నది ఉంది, నిజంగా రాసి ఉంటుంది. ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. ప్రతి పని కూడా జ్ఞాపకం రూపంలో మన మనస్సులో ఉంది. పని ఒక్కటే కాదండి, మాట, ఆలోచన, ఈ మూడే కదా త్రికరణాలు. వాక్ కాయకర్మలు, మనో వాక్ కాయకర్మ. చేసే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని, మూడింటినే త్రికరణాలు అంటారు. ఈ ముగ్గురు కరణం గారు మన మనస్సులోనే ఉన్నారు. మనస్సు ఆలోచన మనదే, మాట దాన్నే, దాన్నో ఇంకో దాన్నో ఉన్నదానో లేని దానో ఏదైనా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తే దాన్ని చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. మూడు ఒకేలా ఉండి చేయడం చిత్తశుద్ధి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనశన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మనాం. దురాత్ముడికి మహాత్ముడికి ఒక్క భేదం ఏమిటంటే, ఆడమొగ తేడా లేకుండా ఆయన మనస్సులో ఏముంటుందో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, చివరికి ఏం చేస్తాడో తెలియదు. వీడు దురాత్ముడు అన్నాడు, వీడిని ఎప్పుడూ నమ్మడానికి వీల్లేదు అన్నాడు. ఒకటి రెండు సార్లతో తెలిసిపోతుంది కదా ఏం చేస్తాడు, దాన్ని బట్టి ఇంకొక నమ్మడం మానయ్యి అని చెప్పినట్టుగా ప్రవర్తించడం లేదు. అసలు ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. అంటే ఏదో చెప్పేస్తున్నాడు ప్రజల మెప్పు కోసం. దాన్ని మళ్ళీ చేసే దగ్గరికి వచ్చేసరికి, ఏం కాదులే, ఎగ్గొట్టే ఎవడు అడిగాడు కనుక అంటాడు. ఇది దురాత్ముడు లక్షణం. అదే మహాత్ముడు ఎలా ఉంటాడు, అయ్యో మనం మాట ఇచ్చామే పక్క ఆయనకి లేదా ప్రజలకి, ఏదైనా సరే ఒక వ్యక్తికి ఇచ్చిన మాటే ఎంతో గొప్పదైతే, దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి మాట ఎంత గొప్పదవుతుందండి. ఆ మాట నెరవేర్చుకోవడమే చిత్తశుద్ధి, మహాత్ముడి లక్షణం. నెరవేర్చలేకపోవడమే దురాత్ముల లక్షణం. ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకోవడమే మనకు చాలా ముఖ్యమైన పని అయితే, మొత్తం రాష్ట్రానికి ఇచ్చింది, మొత్తం దేశానికి ఇచ్చింది, ఏ వేళ ఇచ్చినా అది మాటే కదా, ఎందుకు ఇచ్చాం మనం? ఇదే మహాత్ముడికి దురాత్ముడికి తేడా, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇంకా దీనికి ప్రతి ఇచ్చిన మనం మనస్సులో మాట తప్పచ్చు, చేత వేరుగా ఉండొచ్చు, కానీ మనస్సులో ఇది జ్ఞాపకం రూపంలో ఉండిపోతుంది. దాన్నే వాసన అంటారు. గిన్నె వండిన తర్వాత కొంచెం కింద మాడింది అనుకోండి, ఉండిపోతుంది అక్కడ, పెచ్చు కట్టేసి ఉండిపోతుంది. దాన్ని నానబెడితే కానీ తోమలేము. దానికని ఏం చేస్తారు, నీళ్లతో నీళ్ళలో నానబెడతారు. నీళ్లలో కూడా నానబెడితే వదలలేదు, చింతపండు పులిసేస్తారు. చింతపండు పులుసు చేస్తే తొందరగా వదులుతుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, చేస్తుంటే చూశాను. చింతపండు పులుసు చేస్తారు. అందుకే మనకి లోపలికి వెళ్ళే పదార్థాల్లో కూడా చింతపండు వేసినటువంటి పులుసు కానీ పచ్చడి కానీ లోపలికి పంపించాలి రోజు, ఏదో రకంగా చారు రూపంలోనో దోసకాయ పచ్చడి రూపంలోనో చింతకాయ పచ్చడి రూపంలోనో పంపించాలి. ఎందుకంటే చింతపండు పులుసు ఎలాగైతే గిన్నెలో అంటుకుపోయిన అడుగు మడ్డిని మాడుని పెచ్చుని వదిలిస్తుందో, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అన్నవాహికలో గోడలకు అంటుకుపోయి ఉండిపోయిన మైదాపిండిని వదిలిస్తుంది. మనం బొబ్బట్లు బోండాలు లాగించేసామనుకో మైదాపిండి ఉంటుంది వాటిలో. మైదాపిండి మంచి రుచి బాగుంటుంది కూడా, అది వేసేస్తారు హోటల్ వాళ్ళు, వాళ్ళ సొమ్మేం పోయింది, మనకి టేస్ట్ కావాలి, వాళ్ళకి అదే కావాలి. కానీ అనారోగ్యం, మైదాపిండి చాలా ఇబ్బంది అది, కానీ ఉండాలి. దాని రుచి దానికి ఉంది, అసలు ఉద్దరం కాదు అక్కడ. అది లోపల అతుక్కుంటుంది, గోళ్ళకి జిగురు జిగురు కదా, గోళ్ళకి అతుక్కుంటుంది, కిందకి రాదు. అది మళ్ళీ అతుక్కుని ఇలా ఏర్పడి అన్నాన్ని అడ్డుకుంటుంది, ఒక్కోసారి రాయి కింద పేరుకుంటుంది. అక్కడ ఏమంటారు, ఎవరో కడుపున పొచ్చాక చూపించుకుంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకున్నాయంట. ఇదివరకు 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు గాల్ బ్లాడర్లో వేసుకుంటున్నారు.
దీనికి తోడు మనస్సులో ఆందోళన కూడా తోడైందనుకో, ఆ రాయి ఇంకాస్త పేరుకుంటుందమ్మా, ఆ పదార్థాలు అణువులు దగ్గర అయిపోతాయి, మానసిక ఆలోచన కూడా పనిచేస్తుంది. కానీ ప్రతి మనస్సు ఆలోచనకి ప్రాణవాయువుతో సంబంధం ఉంది. ఆ అన్నవాహికలోంచి ఈ ప్రాణవాయువు కూడా ప్రయాణం చేస్తుంది. అది సరిగ్గా ప్రయాణం చేయకపోతే రాళ్ళు పేరుకుంటాయి, సరిగ్గా ప్రయాణం చేస్తే రాళ్ళుగా ఏర్పడకుండా విడిపోతాయి. అంచేత మన ఆరోగ్యం చాలా భాగం మన చేతుల్లో ఉంది, అది మానసికం. అది చాలా రోగాలకు కారణం మానసికమే, భౌతికమైనది తక్కువ. నిజానికి మనకు వచ్చే ఏ రోగానికైనా 25% భౌతికం, 75% మానసికమే. మనసు దృఢంగా ఉంటే చాలా రోగాలను జయించవచ్చు, పర్వాలేదు. ఈ జ్ఞాపకం రూపంలో గిన్నెలో మడ్డి మసి ఉండిపోయినట్టే మన మనస్సులో కూడా మడ్డి మసిలాగా చేసిన పనులు మంచివి చెడ్డవి కూడా ఉంటాయి. పైగా మనం మాటల్లో కూడా చెబుతూ ఉంటాం వాటిని. కాశీయాత్ర వెళ్ళినప్పుడు మేము ఈ మధ్య 100 మందికి దానం చేసేవాళ్ళం, 1000 మందికి దానం చేసి ఇలా ఒక్కసారి చెప్పావు అంటే నీ కాశీయాత్ర అన్నదాన ఫలం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయింది. చెప్పకుండా ఉండగలవా? చేసిన పని చెప్పుకోవాలగా, తిన్నవాడు చెప్పుకోవాలమ్మా నువ్వు కాదు. ఇక్కడ మనం అసలు వెళ్ళేది యాత్ర చేసేది ఎందుకంటే చెప్పుకోవడానికి. చెప్పాను కదా కార్యక్రమం పెట్టించడం, ఎందుకంటే పెట్టించామని చెప్పుకోవడానికి ఆయన వెండం. ఇదంతా ఇదే అంతే, ఇది అంతే, ఏదైనా అంతే. నువ్వు యాత్ర చేసావు, యాత్ర ఫలం నువ్వు పొందాలి, యాత్ర ఫలం పొందానని చెప్పుకోవడానికి కాదు ఇక్కడ. అంటే ఈ జ్ఞాపకాల రూపంలో మనసులో మంచి ఉంటుంది, చెడ్డ కూడా. ఏమిటో అప్పుడే అనుకోకుండా మా అబ్బాయి తప్పిపోయాడమ్మా 10 ఏళ్ళు అయింది కనపడలా, 10 ఏళ్ళు అయింది కదా ఇంక వదిలేయాలి ఆ విషయాన్ని, నన్ను మన్నించండి. వదిలేయడం కష్టమే, అయినా వదిలేయాలి. పుట్టినరోజునాడు ఎప్పుడో తలుచుకోవాలి, వదిలేయాలి. అదే దుఃఖాన్ని మనసులో పెట్టుకున్నా అదొక వాసన అయిపోతుంది. చివరికి వాడి కడుపున మనమో మళ్ళీ మన కడుపున వాడు పుట్టాల్సి వస్తుందమ్మా, తప్పదు. ఇది భరించగలమా? మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ వాసనే దుఃఖమేనా అంతే సుఖమేనా అంతే. మా పుణ్యకార్యం చేసేవు 10 సార్లు చెప్పుకున్నావు అదో వాసన అయింది, చెడేదో జరిగింది అది 10 సార్లు ఊరికే తలుచుకున్నావు అదో వాసన అయిపోయింది. ఇవన్నీ పేరుకుంటా ఇవే కర్మఫలాన్ని ఇస్తాయి. అందుకే రమణ మహర్షి చాలా స్పష్టంగా 5-6 అక్షరాల్లో ఒక్కొక్క పాదం నిర్మాణం చేసి ఎంత బాగా చెబుతున్నారంటే, కర్తురాజ్ఞయ ప్రాప్త్యతే ఫలం, చేసిన వాడి ఆజ్ఞను అనుసరించే వాడికి ఫలం వస్తుందయ్యా. ఈశ్వరుడు ఏం చేస్తాడు ఇందులో? కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆ ఫలం ఎలా వస్తుంది అంటే ఒక వ్యవస్థ ఉంది కదా, అది రావడానికి శరీరం, అందులో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇవన్నీ ప్రాణవాయువేమో వీటిని నడిపించడం, వీటి ప్రకారం జ్ఞాపకాలు నిలవ ఉండడం, అవి మళ్ళీ పైకి వస్తూ ఉండడం, ఇవన్నీ ఉంది కదా. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడు దైవం. అంచేత మనం దైవారాధన చెయ్యాలి ఖచ్చితంగా, అప్పుడే ఈ కర్మఫలాలు పోతాయి, అణిగిపోతాయి. అంటే దైవారాధన ఎంతగా చేయాలంటే ఈ జ్ఞాపకాలు పోయేంతగా చెయ్యాలి, ఈ మనస్సులో ఉండే జ్ఞాపకాలు పోయేంతగా జపం చేయాలి. ఎవరైనా మనకి ఫోన్ చేస్తే పొరపాటున ఫోన్ తీసినా ఏం చేస్తున్నారంటే జపం వినపడాలి వాడికి, పెట్టేస్తాడు ఫోన్ అంతే లేక. దానికోసం జపం చేయకెళ్ళ జపం చేసుకుంటున్నానని చెప్పడమే, లేకపోతే ఫోన్ తీయకుండా ఉండడమే కట్టేయడమే, లేకపోతే ఫోన్ తీసినప్పుడల్లా హరి ఓం హరి ఓం హరి ఓం అనండి, నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనండి. జపం చేసిన ఫలం వస్తుంది, ఫోన్ మాట్లాడిన ఫలం వస్తుంది. ఈ అలో 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 దేనికి అలో లక్షణం అంటూ ఎదవమాట. ఇంగ్లీషు వాడు ఒకటి నేర్పిపోయాడు. మైక్ టెస్టింగ్ చేసేవాళ్ళని చూస్తే నాకు చాలా జాలీగా ఉంటుంది, వీళ్ళు ఎంత సమయం దుర్వినియోగం చేస్తున్నారు. మైక్ టెస్టింగ్ ప్లీజ్, 1 2 3 4 10 మైక్ టెస్టింగ్ ప్లీజ్, 1 2 3 4. ఈ సమయంలో రామా రామా అంటే ఎంత పుణ్యం, బుద్ధి జ్ఞానం లేదా? ఏటా 1 2 3 4 ఎదవ సంత అంకెలు రావా? ఏమి లేదండి, ఎవరూ చెప్పక, తెలియక, వాళ్ళకు ఉద్దేశం తెలియక చెప్పక. ఎలాగో మైక్ టెస్టింగ్ కోసం 1 2 3 4 అనాలి కదా, రామా రామా రామా. నేను కూడా మైక్ టెస్టింగ్ చేశానండి, మీరు గమనం, హరి ఓం హరి ఓం అంటే అదే. అందుకే ఇక్కడ కూర్చొని ఏమయ్యా పలుకుతుందా, ఏమయ్యా పలు, దీని బదులు హరి ఓం అనొచ్చు కదా, తెలీదా? ఇలా మనం చాలా పనులు చేయొచ్చు. ఫోన్ చేసినప్పుడల్లా హరి ఓం అనండి, నమశివాయ అనండి. మీరు ఏ దైవనామాన్ని స్మరించదలుచుకున్నారు అది స్మరించండి హాయిగా. ఎందుకు హలో దేనికి? వాడెవడో నేర్పిపోతే మనం అదే పట్టుకోవడం ఏంటి ఇక్కడ? ఇప్పుడు వాడు వాడి భాషలో వాడికి ఏదైనా పవిత్రం కావచ్చు, మనకు దాని అర్థమేం తెలియదు కదా. తెలియనప్పుడు అదెందుకు? మన భాషలో మనకు ఉన్నాయి కదా దైవనామాలు ఉన్నాయి. అయ్యప్ప భక్తులైతే శుభ్రంగా స్వామి ఏ శరణం, మనకు బాగానే ఉంది సంతోషం, ఏదో ఒకటి ఆయన ఈ దీక్షలో ఉన్నాడు అది అయ్యప్ప భక్తులను తెలుస్తుంది, నష్టమే ఉంది, ఎంత పుణ్యం, ఇదే పొరుగు చేసుకోవడం. ఇలా పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే మనస్సు అలవాటు పడి నోటి వెంట ఆ హరి ఓం అన్న మాట తప్పితే ఇంకోటి రావడానికి ఇష్టపడదండి మనస్సు. ఇదే అభ్యాసం, ఇదే అభ్యాసం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్, అఫ్ కోర్స్ ఉమెన్ ఆల్సో.
ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటే ఇదే. అభ్యాసం చెయ్యాలి ముందు, అది క్రమంగా మానసికంగా మారుతుంది. అందుకని కర్మకిం పరం, కర్మ ఏమైనా దైవమా అన్నాడు ఆయన. కర్మ ఏమైనా పరదేవత, నీకు దానంతటది ఫలితాన్ని ఇవ్వడానికి బల్బు దానంతటది వెలుగుతుందండి, అయితే ఆపేస్తే వెలగకూడదు, మనం స్విచ్ చేస్తేనే వెలుగుతుంది. కొన్ని చోట్ల ఈ మధ్య కొత్త కొత్త దీపాలు చూశాను నేను, మేడ మెట్ల దగ్గరికి వెళ్ళగానే మెట్లన్నీ వెలుగుతాయి, అబ్బో దీపాలతో స్వాగతం అనుకున్నాను నేను. వచ్చాయి రకరకాల, కానీ అది కూడా ఎందుకు వెలుగుతుంది, అది ఏమైనా వెర్రిమోహమా, మన వెర్రిమోహాన్ని చూసి అది వెలుగుతుంది. అక్కడ ఒక సెన్సార్ ఏర్పాటు చేశారు, మన కాలి స్పరిశో వేలి స్పరిశో చేతి స్పరిశో ఏదో ఒకటి దానికి తగలగానే అది గ్రహించే స్థితి ఒకటి ఏర్పాటైంది. అంటే విద్యుత్తు అనే ఒక నియతి ఉందా లేదా, అక్కడ ఒక నియమం, ఆ వ్యవస్థ కారణంగా అది వెలుగుతోంది. మేడమెట్ల మీద లైట్ అయినా సరే, ఇక్కడ లైట్ అయినా సరే, అక్కడ స్విచ్ చేస్తే వెలిగే ఏర్పాటు ఇక్కడ చేశారు. కాలో వేలో తగిలితే చాలు, కనబడితే చాలు, వెలిగే ఏర్పాటు అక్కడ చేశారు. మొత్తం మీద ఎవరో ఒకరు ఈ ఏర్పాటు చేయకుండా అది వెలగదు కదా, అంటే ఈ మొత్తం కర్మఫల వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడే భగవంతుడు, ఆయనే ఈ 9 రోజులు గణాధిపతి అంతే. ఇప్పుడు అర్థమైపోయింది మనకి, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, నీ ఆజ్ఞ వల్లే నీకు కర్మఫలం వస్తుంది, నీకు భగవంతుడు ఇవ్వడం లేదు, దాన్ని ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నిప్పు ముట్టుకుంటే కాలుతోంది అంటే నిప్పు పనిగట్టుకుని నిన్ను కాల్చలేదు, నిన్ను ముట్టుకోమని చెప్పలేదు, కానీ కాలితే ముట్టుకుంటే కాలే ఏర్పాటు ఒకటి అక్కడ ఉంది. అక్కడ అటువంటప్పుడు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అంచేత కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అన్నప్పుడు ఏ కర్మ చెయ్యాలి ఏ కర్మ చెయ్యకూడదు అని మనమే నిర్ణయించుకోవాలి. అదే నిత్యానిత్య వస్తు వివేకం, ఇహామత్ర వైరాగ్యం. ఇటువంటి లక్షణాలు ఉంటే నిర్ణయించుకుంటాం ఖచ్చితంగా. కర్మత జడం, ఎప్పుడు ఏ పని చేసినా సరే ఈ బల్బు సహా ఇవన్నీ ఈ మైకు సహా ఇవన్నీ జడ పదార్థాలే. మరి ఇది చైతన్యవంతం ఎప్పుడైందంటే ఇందులోకి వైరు ద్వారా విద్యుత్తు ప్రవేశించింది, విద్యుత్తు చైతన్యం. ఈ బల్బు అంతా ఈ మైకులు ఈ బల్బులు ఏర్పాటంతా ఈ సృష్టి అనుకుంటే, ఈ మొత్తం వెలగడానికి నా మాటలు లాగి మీకు వినిపించడానికి అక్కడ ఫ్యాను తిరగడానికి అక్కడ వీడియో రికార్డు కావడానికి ఉపయోగపడుతున్న విద్యుత్తు ఉందే, అది శ్రీ మహావిష్ణువు, అది భగవత్ శక్తి. అది ఎంతవరకు ఉందో అంతవరకు ఆ పని జరుగుతుంది. అందులో మళ్ళీ మనకు అంటాం, మనకు దేవుళ్ళలో ఒకరు వినాయకుడు అంటారంటే మళ్ళీ ఇంకొకరేమో అమ్మవారు అంటారని, ఇంకొకరేమో విష్ణువు అంటారని, ఇంకొకరు శివుడు అంటారు. ఇన్నేమిటి అంటే బాగానే ఉంది, విద్యుత్ అక్కడేమో బల్బు అంటున్నావు నువ్వు, ఇక్కడేమో కెమెరా అంటున్నావు, ఇక్కడేమో మైక్ అంటున్నావు, అక్కడేమో ఫ్యాన్ అంటున్నావు, ఇవన్నీ ఎందుకన్నావో చెప్పు, అవన్నీ ఎందుకన్నారో నేను చెబుతా. అంచేత భగవతత్వాన్ని ప్రపంచం మొత్తం మీద బాగా అర్థం చేసుకున్నది హైందవ ఋషులు మాత్రమే, అనుమానం లేదు అందులో. మన వాళ్ళకే అర్థమైంది బాగా, మన వాళ్ళే దాని స్తోత్రాల్లో పెట్టారు. కర్మకిం పరం కర్మ తజ్జడం, కర్మ ఏమన్నా పరదేవత, అది ఒక జడ పదార్థం లాంటిదేనే అన్నారు. అంచేది ఈ సృష్టి అంతా ఎటువంటిది అంటే ఒక చెట్టు లాంటిది, చెట్టులా ఉంటుంది ఇది. చెట్టుకి పళ్ళు వేలాడుతూ ఉంటాయి, చెట్టుకు మూలం విత్త మూలం భగవంతుడే, వేరు వేరు రూపంలో ఉన్నది భగవంతుడే. చెట్టుకు వేరుంది కదా, వేళ్లే మూలం, కానీ ఇలా కొమ్మలుగా రెమ్మలుగా ఎదిగిన తర్వాత పళ్ళు మీ కాయలు మీరు గమనించండి, కొన్ని పిండి దశలోనే రాలిపోతాయి, కొన్ని కాయగా మారుతాయి, కొన్ని పళ్ళుగా మారుతాయి, కొన్ని పండిన తర్వాత ఏమైందో తెలియదు, ఏ గాలో తగిలి కుళ్ళిపోతాయి. దాని పక్క పండు బాగానే ఉంటుంది, అది కుళ్ళిపోతుంది. మామిడి పళ్ళు ఏరుకునేటప్పుడు తెలుస్తుంది ఈ విషయం అంతా. రెండూ ఒక చెట్టువే, రెండూ పక్కవే, కానీ ఒకటి బాగుంటుంది ఒకటి కుళ్ళిపోయింది. అంచేత భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా ఒక చెట్టు అనుకుంటే దానికి మూలమేమిటాయంటే వేరు భగవంతుడు. కానీ ఆ కొమ్మలు రెమ్మలు తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు వేరు పరత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికి. ఈ కర్మఫల తత్వాన్ని వివరిస్తూ సాగర ఘోష కావ్యంలో రమణ మహర్షి ఉపదేశంగా రాసిన పద్యం ఇది, తెలుగు పద్యం. వేరు వేరు పరత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికి తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు వృద్ధి సౌఖ్యముల వారల కర్మ వృద్ధిహీనతల్ వరల కర్మ ఇందు పైవాని ప్రమేయము లేదు. వృద్ధిహీనతల్ వరల కర్మ ఇందు పైవాని ప్రమేయము లేదు. కానీ ఆధారము మాత్రమాతడే కదా, ఆధారము మాత్రమాతడే కదా, ఫలమున్ ఫలమాశ్రయించునే. వేరు పరాత్పరుండు, చెట్టుకు మూలమైన వేరు అర్థమైతే సృష్టికి మూలమైన భగవంతుడు అర్థమవుతాడు. కనిపింపడు చెట్టును బోలు సృష్టికి,
ఈ చెట్టు లాంటి ఈ సృష్టికి వేరు కనపడనట్టే భగవంతుడు కూడా మనకు కనపడ్డు, కనపడాలనుకోవడం దురాశ ఉంటున్నదంతా ఆయన స్వరూపమే. విత్తనం కనపడుతుందో ఆలోచించండి, విత్తనం కనపడితే భగవంతుడు చెట్టు భగవంతుడు కనపడతారండి, చెట్టుకు మూలం విత్తనమే. కానీ విత్తనాలు కనపడమే, చెట్టే కనపడుతుంది, కొమ్మరమ్మలు కనపడుతున్నాయి, పళ్ళు కనపడుతున్నాయి, కానీ ఇదంతా విత్తనం మహిమ కాదా? అది లేకుండా ఇవన్నీ వచ్చాయా? అలాగే మనకి లోపల శరీరంలో ఉండేటువంటి ఈ సృష్టి మొత్తానికి మేము సమిష్టి జీవుడే దేవుడు, మన శరీరంలో మన జీవుడు, మనం వేసుకున్న విత్తనమే ఈ జీవితం రూపంలో ఫలించింది. ఇందులో మళ్ళీ ఏమిటి, వృద్ధిహీనతలు వారల కర్మ. ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ జీవులు. అలాగే ఇక్కడ ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎన్ని రెమ్మలు ఉన్నాయో సమావేశంలో చూశారు. ఇలాగే తణుకు పట్టణం అంతా ఉంటాయి, తాడేపులు కూడా కలిపితే ఇంకా ఉంటాయి, ప్రపంచం అంతా కలిపితే ఇంకా ఉంటాయి. ఇదే సృష్టి. వృద్ధిహీనతలు వారల కర్మ. అంచేది మనం వృద్ధి చెందినా దెబ్బతిన్నా మన కర్మే. దేవుణ్ణి అనడానికి వీళ్ళే, దేవుడు ఇలా రాశాడమ్మా, పగబట్టాడమ్మా, పెళ్ళైన కొత్త దంపతులను అప్పుడే మాంగళ్యం చెరిపేసాడమ్మ, అంత కిరాత కూడా దేవుడు. నిన్ను ఆటోలోనేమో ఆరుగురు ఎక్కి ఎడతారా మీరు యాత్రకి? ఆటో కూలుతుందా లేదా కారులో పెడతారా? కారు ఏమో స్పీడ్ పెంచేస్తారా? అదేమో డివైడర్ని గుడ్డేస్తుందా? అడ్డంగా పడిపోతుందా? దేవుడు రాశాడంటారా? డివైడర్ దేవుడు కట్టాడా? గుద్దేమని దేవుడు చెప్పాడా? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోజుకి 20 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న యువకుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో పాతిక పోతున్నాయమ్మా పత్రికల్లో వచ్చిన వార్త. కనీసం పాతిక. ఎంతమంది గర్భశోకానికి గురవుతున్నారో ఆలోచించండి. యువతి యువకులు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. వీడిని స్పీడ్గా వెళ్ళమని ఎవరు చెప్పారు? ట్రాఫిక్ రూల్స్ లేవా? పాటించద్దా? ఓ మూడో గేరు నాలుగో గేరు అమ్మాయి కనపడితే ఎన్నో గేరు వేస్తాడో వాడికే తెలియదు. ఇక్కడ బండి పెంచేయడం ఇక్కడ మరి దెబ్బ తగిలిందంటే తగలదా? ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఎగిరిపోయాడు వేడ. పేపర్లో చూస్తే నిజంగా నాకు యోగ వాసిష్టం శ్లోకం గుర్తొచ్చింది. భారతీయ దిగ్గజం పరిశ్రమలో మోడీ గారు కూడా సంతాపం ప్రకటించాడు. దిగ్గజం నిజంగానం, గొప్ప భవిష్యత్తు ఉన్నవాడు, పెద్ద వయస్సు కూడా లేదు, ఎగిరిపోయాడు. నాకు ఆ రోడ్డు పక్కన పడిపోయిన ఫోటో పత్రికలో చూస్తే కారు ఉంది రోడ్డు పక్కన ఇలా పడిపోయినాడు పచ్చగడ్డిలో డివైడర్ పక్కనే. ఎప్పుమానద్య తేజస్వి మండలాన్యతిష్టతి. వారి కుటుంబ సభ్యులకి క్షమార్పణలు చెబుతూ నేను మాట చెబుతున్నా కేవలం వేదాంతం కోసం, మరొక దానికోసం కాదు. ఎప్పుమానద్య తేజస్వి మండలాన్యతిష్టతి సభస్మకూటతాం రాజన్ దివసైరధితిష్టతి. ఏ పెద్ద మనిషి వేళ మొత్తం వ్యాపారంలో దిగ్గజమై ప్రపంచమంతా పరిపాలించాడో వాడు చూడబోయే ఎలా బూడిదలో పడున్నాడో అన్నాడు యోగ వాసిష్టంలో, రామాయణ కాలంలో రాసిన గ్రంథం అది. ఈ భూమండలాన్నంతా పరిపాలించిన మహారాజు నువ్వు అంటున్నావు కదా, రాష్ట్రాన్ని పాలించాడు, దేశాన్ని పాలించాడు, ప్రపంచాన్ని పాలించాడు, ప్రపంచంలోనే ఎటువంటి నాయకుడు లేడు, యమధర్మరాజు చెబుతాడు ఎవడు ఎటువంటి నాయకుడు, వాడి సంగతి రేపు చూడరా అంటాడు. నువ్వు ఏ పెద్ద మనిషిని గురించి ఓ పొగిడేస్తున్నావో, బ్రహ్మాండమైన వాడు ఈయనకి తిరుగులేదండి, ఈయన ఉన్నంతకాలం దేశానికి తిరుగులేదండి, రాష్ట్రానికి తిరుగులేదండి, ఏవో మాట్లాడుతున్నావే. త మండలాన్ని యతితిష్టది, అంత పెద్ద పరిపాలన చేసిన వాడు, అంత మేధావి, అంత జ్ఞాని, అంత వ్యాపార దిగ్గజం, ఎరగజం ఎవడైనా సరే, స భస్మకూటతామరాజన్ దివసేరతిష్టతి. వాడు మర్నాడు బూడిద కుప్పలో తేలాల్సిందే. వాడి పెద్ద కొడుకు దొరికేది కేవలం 2 ఎముకలు, అది కూడా వెతికితే 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 ఆ ఎముకలు తీసుకెళ్ళి ఆయన గోదావరిలోనో గంగలోనో వారేస్తే అయిపోయినట్టే. ఆ చిహ్నం కూడా లేదు. ఈ పాటిది జీవితం. దీనికోసం సక్రమ సంపాదన ఎక్కువ. అక్రమ సంపాదన ఎందుకు చేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. సక్రమమే ఎక్కువ, అదే నిలబడదు, అదే మనకి దక్కదు. ఎవడో తింటాడు అక్కడ, కొడుక కోళ్ళ కొమ్మ కోత పక్కనట్టండి, తినేది మనమైతే కాదు ఖచ్చితంగా. మరి వాడేమన్నా కృతజ్ఞుడే ఉంటాడా? అది కూడా లేదు. అసలు వాడు తింటాడని కూడా మనం చెప్పలేము. దానికోసం ఎందుకండి ఇంత సంపాదన? సంపాదించాలండి, ఎంతవరకు చచ్చే వరకు సంపాదనే. 60, 70, 80 కూడా సంపాదించడం మానట్లేదు. ఇంకా ఏం చేసి సంపాదిస్తాం? ఇంట్లో కూర్చుని కూడా ఎలా సంపాదించవచ్చు? దీనికి ఒక శిక్షణ, దరిద్రపు అని అంటారు దీన్ని. ఇంట్లో కూర్చుని సంపాదించడం ఏంటయ్యా? భగవద్గీత చదువుకోకుండా ఇంతవరకు సంపాదించింది సరిపోలేదా? ఒకవేళ ఆ భగవద్గీత చదివామనుకోండి, దాని 4 చెప్పేసి సంపాదించేద్దాం. ఇప్పుడు దానికి సంపాదన మళ్ళీ అది కేవలం మోక్షం కోసం, వారి జ్ఞానం కోసం చెప్పం. ఇక్కడ ఇదే పని అనుకోవాలి. అందుకని వృద్ధిహీనతలు వారల కర్మ. నిన్ను అంత స్పీడ్లో వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వు ఎంత దిగ్గజం అయితే మాత్రం తెలియట్లేదా కారు ఎలా పెడుతుందో? డివైడర్ని గుర్తేసిందంటే అర్థం ఏమిటండి? పద్ధతి ప్రకారం పెడితే జరగదు కదా. డ్రైవరైనా తప్పు చేసి ఉండాలి, తాగేసి ఉండాలి, ఏదో జరుగుండాలి, లేకపోతే జరగదు కదా. మామూలుగా పెడితే ఎందుకు జరుగుతుంది? మనం అంతా చేయట్లేదా కొన్ని 100 ప్రయాణాలు?
ఆయుర్దాయం అని మాట్లాడుతాడు. మన జాగ్రత్తలు చాలా అవసరం ఇక్కడ, లేదా ఎందుకు భౌతిక ప్రపంచం? అందుకని నీ ఆజ్ఞ వల్లే నీ కర్మఫలం వస్తుంది ఖచ్చితంగా. వృత్తిహీనతలు వారల కర్మ, కానీ ఆధారము మాత్రం అతడు కదా. ఈ మొత్తం వ్యవస్థ జరగడానికి, చెట్టు అనే వ్యవస్థకి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, పళ్ళు, కాయలు ఎన్ని ఉన్నా దానికి మూలమైన వ్యవస్థ విత్తనమైనట్టే మొత్తం ఈ సృష్టి మొత్తానికి మేల మూలమైన వ్యవస్థ విఘ్నాధిపతి గణాధిపతి నమో నమః. ఆ దైవాన్ని మనం ఈ 9 రోజులు విఘ్నాధిపతి రూపంలో అర్చన చేస్తున్నాం. కాస్త ఓ నెల తప్పింది అంటే అమ్మవారి రూపంలో అర్చన చేస్తాం, ఇంకో నెల తప్పింది అంటే పరమశివుడు రూపంలో అర్చన చేస్తాం, ఇంకో నెల దాటింది అంటే శ్రీ మహావిష్ణువు రూపంలో అర్చన చేస్తాం, ఇంకో నెల దాటి జనవరి కూడా వచ్చింది అంటే సంక్రాంతి రూపంలో బ్రహ్మాండంగా అర్చన చేస్తాం. కోడిపందేలాడేవాళ్ళు మరీ అర్చన చేస్తారు. ఆధారం ఆయన అన్నప్పుడు ఆయన ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి అంటే ఆ ప్రార్థనలో మునిగిపోగా 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 ఈ లోపల ఉన్న మడ్డి మసి వదిలిపోవాలి. మచ్చి ఎంత పండు పురుష ప్రార్థన. ఈ లోపల జ్ఞాపకాలు పోయి హరినామం తప్ప మరొకటి జ్ఞాపకం ఉండదు. నిద్రలో లేపైనా సరే నువ్వేం చేసావో చెప్పండి, ఏం చేయాలా భగవన్నామ జపం చేసా అంతే పో అని చెప్పాలంతే. అబద్ధం కోసం మాట్లాడినా మంచిదే ఈ మాట, కొన్నాళ్ళకి నిజం అవుతుంది. ఈయన ఎప్పుడు ఇలా అంటాడని అంటే మనకే అనిపిస్తుంది, అలా ఎప్పుడు అంటున్నాం చేయట్లేదు కదా చేయిద్దాం లేకపోతే ద్రోహమే కదా అని అనిపిస్తుందిగా, అందుకైనా చేస్తాంగా. ఇప్పుడు ఇంకో శ్లోకం చెబుతున్నారు చూడండి. కృతిమకం దధం పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం, కృతిమకం దధం పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. కృతి మహోదధ ఉపతన కారణం, కృతి ఈ కర్మ ఎలాంటిది అంటే మహోదధ ఉపతన కారణం ఫలం. మామూలుగా చేస్తే కర్మ ఇబ్బందుల, ఎన్ని పనులు చేసినా ఇబ్బందుల. కర్మ అనగానే దయచేసి చెడ్డ కర్మ అనుకోకుండా తప్పు, మనం ఆ అర్థంలో వాడుతుంటాం. వాడు కర్మ ఎలా కాలింది అంటాం, పుణ్యం జరిగినా కూడా అదే వాడాలి. నిజానికి కర్మ కాలింది అనేది చెడ్డ మాట కాదు. తెలుగులో తిట్లుగా ఉన్న చాలా మాటలు వేదాంత వాక్యాలు. నామరూపాలు లేకుండా పోతామంటారు. నిజంగా బ్రహ్మజ్ఞానం అయిన వాడికి నామరూపాలు ఉండవు, పోవాలి. జీవిత లక్ష్యమే నామరూపాలు లేకుండా పోవడం. ఆ మాట అన్నవాడికి నమస్కారం చేయాలి మనం, నా లక్ష్యం ఏమిటో నాకు చెప్పేవని. నామం రూపం లేకుండా పోతేనే ఆత్మార్థం అవుతుందండి. ఆత్మార్థం కాకపోవడానికి ప్రధాన కారణం ఈ రూపం. మళ్ళీ దీనికో పేరోడు తగలబడింది ఇక్కడ. ఆ పేరెట్టి పిలిస్తే పలుకుతున్నాం మనం, పలికినప్పుడల్లా ఈ రూపాన్ని చూసుకుంటున్నాం మనం. ఈ అంచు, ఆ అంచు, ఈ కంచు, అవన్నీ రేపొద్దున ప్రాణం పోతే కొంప ముంచు. అంత అంచు కట్టేవారు అమ్మా, అంత బాగుండేవారు. ఇవన్నీ ఊరికే మామూలు మాటలే. ఇక్కడ ఎంత బాగున్నా ఎవడో ఉండడు ఇక్కడ, ఇవన్నీ ఉన్నంతకాలమే. అంటే ఊరికే దీని మీద ఆసక్తి పెంచేసేసుకుని నా రూపము నా పేరు, నా రూపం నాకు పేరు. కొంతమంది అంటూ పాప మనకి పేరు నిలబడాలండి. పేరు కూడా అశాశ్వతమే, ఇదొక వ్యామోహమే. ఏది నిలబడదు, పేరు కూడా నిలబడదు. ఆలోచిస్తే అది కూడా శూన్యం, అది కూడా మిథ్య. నీ పేరు నీ కీర్తి నువ్వు చూడనప్పుడు నువ్వు అనుభవించినప్పుడు ఎంత పేరున్నా ఒకటే. ఆ పేరుకాంక్ష కూడా లేకుండా జీవితాన్ని కేవలం త్యాగం చేయాలి, 10 మంది ఉపయోగపడాలి, నా గురించి చెప్పుకోకపోయినా పర్వాలేదు, ఈ ప్రయోజనం పొందాలి అన్న ఇదిగా చేస్తే అప్పుడు మనలో ఉండే పుణ్యపాప కర్మల వాసనాలన్నీ చింతపండు పురుచిపెట్టినట్టుగా ఒక్క దెబ్బతో వదిలిపోయి అది జీవన్ముక్తికి కారణమవుతుంది. అందుకోసం చెయ్యాలి దాన ధర్మాలు. ఎందుకంటే వస్తువులు ఇంటూ ఉన్న కొద్దీ, డబ్బు బాగా పెరిగిన కొద్దీ ఎలా ఉంటుందంటే డబ్బు బాగా పెరిగింది అంటే మరోలా అనుకోవద్దు. దయచేసి దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. డబ్బు విపరీతంగా పెరిగింది అంటే దేవుడు బొమ్మకు దుమ్ము పట్టినట్టే. తులిపేస్తామా లేదా? ఎంత మహాలక్ష్మీదేవి బొమ్మ అయినా దుమ్ము పడితే చూడగలమా? ఏదో రకంగా దులిపేస్తాం. ఆ డబ్బు కూడా దులిపేయాలి, దాన ధర్మాల రూపంలో దులిపేయాలి, ఇటువంటి ధార్మిక కార్యక్రమాల రూపంలో దులిపి పారేయాలి. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అని. అంతేకాదు దీనివల్ల ఏమొస్తుందని ఆలోచిస్తే నమస్యవాయ. ఇంకా మరి దాని మీద కూడా సంపాదన అయితే ఎలాగా? దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే డబ్బు పెరగడం వల్లే, వస్తువులు పెరగడం వల్లే, వస్త్రాలు పెరగడం వల్లే, బీరువాలు పెరగడం వల్లే, ఇళ్ళు పెరగడం వల్లే మనకు దేవుడు కనపడట్లా. ఇవన్నీ అడ్డంగా ఉంటే వాడెక్కడ కనపడతాడండి? ఇవి తోసేస్తేనే కనపడతాడు. అంటే చేయవలసిన పని అంటూ ఆరాధన లేదండి, తోసేయడమే. దీన్నే వేదంలో ఏం చెప్తారంటే నేతి నేతి అంటారు. నే చేసుకోవడం కాదు ఇక్కడ, నా ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తోసేయి. ఈ బీరువాలు కాదు, ఈ ఇళ్ళు కాదు, ఈ వాకిళ్ళు కాదు, ఈ భార్య కాదు, ఈ భర్త కాదు, ఈ పిల్లలు కాదు, ఈ డబ్బు కాదు, ఈ పదవి కాదు, మరేమిటి అంటే తదాత్మ అంది వేదం అంతే. ఇంకా ఇవన్నీ తోసేయి, ఇవన్నీ తోసేయి, అప్పుడు ఇది కనపడుతుంది. చెత్తంతా తోసేస్తే చెత్త లోపల మరుగుపడిన మాణిక్యం కనపడినట్టే ఈ సాంసారిక బంధాలు అనేటువంటి చెత్తంతా తోసేస్తే లోపల ఉన్న కృష్ణ పరమాత్మ కనపడతాడు. అదొకటే లెక్క. తోయినంత వరకు కనపడ్డాడు ఆయన, లోపల మొరలు వాయిస్తూ ఎప్పుడూ ఉంటాడు.
మృతి మహోదధవు పతన కారణం. ఈ కర్మ అనే మహాసాగరంలో మనం మునిగిపోవడానికి, తేలలేకపోవడానికి, ఇబ్బందులు పడడానికి, మునుగుతూ తేలుతూ ఉండడానికి కారణం ఏమిటంటే ఫలం. చాలామంది చూడండి, వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే జీవిత లక్ష్యం గురించి మాట్లాడేవాళ్ళు యువతీ యువకులకు చెబుతారు, తప్పులేదు, వాళ్ళకి అలా చెప్పాల్సిందే. కానీ పెరుగుతున్న కొద్దీ అది మారాలండి. లక్ష్యం సాధించు, లక్ష్యం ఓడి పెట్టుకో, లక్ష్యం ఓడి సాధించు అంటారు. లక్ష్యం సాధించాక ఏం చేస్తావో చెప్పండి. నోబెల్ బహుమతి వెళ్ళగా ఆత్మహత్య చేసుకోవాలి. లక్ష్యం సాధించిన తర్వాత ఇంకో లక్ష్యం పెట్టుకో. ఎంతకాలం పెట్టుకుంటాడో పెట్టుకోవచ్చు. 25 ఏళ్ళ వాడికి, 30 ఏళ్ళ వాడికి ఆ మాటలు చెప్పాలి. మరొకటి జీవితం ఉంది కదండి. కానీ 60 ఏళ్ళు దాటాక ఇంకా లక్ష్యం ఏం లేదండి. ఆత్మజ్ఞానం ఒక్కటే, అది కూడా పొందామని ఎవరికి చెప్పక్కాలి. ఇంకేముండదు. ఇంకా భౌతిక లక్ష్యాలు ఉండవు. ఆత్మజ్ఞానం కూడా ఒక లక్ష్యం కాదు. అది చేరుకున్నాము అంటే తర్వాత ఏముండదు. మీరు ఈ క్రీడల పోటీల్లో నెగ్గిన వాళ్ళని గమనించండి. నిన్న పత్రికల్లో చదివాను, ఒక ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి విరమించింది. ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళు దిగ్గజంలా ఏలేసింది ఆవిడ. నిన్న విరమించింది. సాధారణంగా విరమించిన వాళ్ళని చూడండి మీరు, ఒక పెద్ద దాంట్లో ఏదో నెగ్గాక విరమిస్తాడు ఆ ఆనందంతో. ఈవిడ అలా కాదు, ఏదో టెన్నిస్ పోటీలో ఓడిపోయింది, తర్వాత విరమించింది. నెగ్గినా విరమించినా, ఓడినా విరమించినా రెండూ కూడా దోషమే. భారతీయ సంస్కృతి స్పష్టంగా చెబుతుంది. అష్టావక్ర గీతలో ఉంటుంది, ప్రవృత్తౌ జాయతే రాగ నివృత్తో ద్వేష ఏమహి నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థిత. నేను గెలిచాను, ఈ గెలిచిన ఆనందంలో ఉండిపోవాలి, మళ్ళీ నేను ఓడిపోతే నేను తట్టుకోలేను కాబట్టి విరమిస్తున్నావు అంటే ఆ తట్టుకోలేని రోగం ఒకటి నీలో ఉంది, నువ్వు జీవితంలో యోగి కాలేవు. నేను ఓడిపోయాను, మళ్ళీ గెలుస్తానో లేదో అనుమానం కాబట్టి నిరాశతో నేను విరమిస్తున్నాను అంటే ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోవడమనే జబ్బు నీకు ఉంటుంది, నువ్వు జీవితంలో బాగుపడలేవు. అంచేది విరమణ ఎప్పుడు ఎలా జరగాలి అంటే మనం అనుకోకుండానే అది విరమణ జరుగుతుంది. భగవంతుడు ఇంకా మాట్లాడే అవకాశం ఇయ్యాడు. ఏ మౌనాన్నో మగవాణ్ణి చేసేసాడు అనుకోండి, ఏం మాట్లాడతాడు ఎవడైనా. ఇంకా అలాంటి యోగం పట్టింది అంటే భగవంతుడు ఇంకా మనం మాట్లాడద్దని చెప్పాడు. ధ్యానం చేసుకుందాం, జపం చేసుకుందాం అంతే. ఇంకా లోపల గొట్టం పెట్టేసి దాన్ని బాగు చేసి అని మాట్లాడాల్సిన పనే లేదు. ఇక్కడ 70 ఏళ్ళు మాట్లాడావు, ఇంకేం మాట్లాడతాం? ఇప్పుడు మాట్లాడపోతే నష్టం ఏమిటి? ఆ గొంతు పోయిన వాళ్ళని పక్కనట్టండి, ఉన్నవాళ్ళు కూడా అసలు నిమిషం, ప్రతి ఒక్క నిమిషం నోరు మూత పడదండి. అసలు ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి అలాగా. అది ఏమైనా ఉపయోగపడే విషయం అంటే చాలా చిన్న విషయం, 3 గంటలు సాగతీద్దాన్ని. ఈ ముందు దీన్ని తగ్గించుకోవాలి. లేక దీనికి పతన కారణమేంటి? ఫలం. ఫలానా ఫలం అన్నాను. ఫలం పొందిన తర్వాత ఏమవుతుందంటే ఆనందం కలుగుతుంది, కొద్దిసేపే ఉంటుంది. గమనించండి, మిత్రుల్ని పిలుస్తాం, విందో వినోదం ఇస్తాం కదండి. నేను ఇగో నాకు పద్మశ్రీ వచ్చిందండి అని అందరూ కొంతమంది మా మిత్రులు కొంతమంది ఆశించారు. మనకు అలాంటివే ఉండవు. మనకు చాలా లౌక్యం ఉంది అక్కడ. ఎవరికి నేను టీ కూడా ఇవ్వలేదు. నేను టీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఆనందాన్ని పంచుకోవడం ఏమిటి? అంతకుముందు నేను ఆనందంగానే ఉన్నాను, ఆ తర్వాత ఆనందంగానే ఉంటాను. పద్మశ్రీ ఆనందంలో ఒక భాగం అంతే. అది రాకముందు ఎలా ఉన్నామో తర్వాత అలాగే ఉంటాం. అది రాకముందు మామూలు చొక్కా ఉండదు, వచ్చాక చిన్న బిళ్ళ వచ్చింది అంతే. అదో చిన్న అనుభూతి అయిపోయింది ఆ విషయం. ఇక్కడ ఇంక తర్వాత ఏం లేదు. ఇక్కడ తర్వాత మనకు ఆకలి ఇస్తే పద్మశ్రీ అన్నం పెట్టదు. నాకు కడుపు నొప్పి వస్తే డాక్టర్ గారు వైద్యం చేయాలి, పద్మశ్రీ వైద్యం చేయదు. ఇక్కడ అన్ని సమస్యలు అలాగే ఉంటాయి. రెండోది, నా ప్రజ్ఞ కూడా ఏదో పెరుగుతుందని అడగదు. నేను పెంచుకుంటేనే పెరుగుతుంది, మళ్ళీ చదివితేనే పెరుగుతుంది. పద్మశ్రీ వచ్చింది, ఇంకేం చదవక్కర్లేదంటే తర్వాత ఆయన మాట్లాడలేదంటే పిలవకండి అంటారు. అయిపోయా, చదవలసిందే. ఇప్పుడు ఈవేళ కూడా పుస్తకం పట్టు కూర్చున్నాను అక్కడ. డాక్టర్ గారిని అడగండి, కృష్ణారావు గారిని, అక్కడే చదువుతూ కూర్చున్నాం, తప్పదు. అంతే, శ్రమ పడాల్సి అంటే ఆనందం మీరు మరోలా అనుకోవద్దు. నాకు ఎక్కడుందంటే మీతో మాట్లాడడం చెప్పడం కంటే కూడా ఆ పుస్తకం చదువుకోవడంలోనే నాకు ఆనందం ఉంది. అదే ఆనందం. అవి చదువుతుంటే ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప, ఇంత నేను చెప్పగలనో లేదో కానీ ఎంత బాగుంది ఇది, ఎంత బాగుంది ఇది, సారీ ఆనందం. ఆ ఆనందం నాకు వంట పడితే నేను ఇప్పుడు ముగిశాక కూడా వెళ్ళి ఆనందంగానే ఉంటాను. రేపు ఈ కార్యక్రమం ఉన్నా లేకపోయినా నేను ఆనందంగానే ఉంటాను. మీరు అలాగే ఉండాలి. ఇదే నిజమైన ఆనందం. ఒక ఫలం పొందిన తర్వాత మనం ఆనందం పొందుతాము అంటే ఆ ఫలంతో అది అయిపోయినట్టే, లేక మళ్ళీ కొత్త ఫలం నిర్దేశం చేసుకోవాలి. దీనికి మళ్ళీ చెట్టే ఉదాహరణ. మొక్క విత్తనం నాటినప్పుడు చూడండి, మొలకై పిలకై మొక్కై మానై కొమ్మై రెమ్మై ఆకై చిగురై కాయై పువ్వై పిందై కాయై పండు అవుతుంది. పండు అయిన తర్వాత ఏమవుతుందండి? ఎవడైనా తిన్నా సరే తినకపోయినా సరే రాలి కింద పడిపోతుంది. కింద పడిన తర్వాత అది కుళ్ళిపోతుంది. అందులో ఉండే టెంక మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ విత్తనమై చెట్టు అవుతుంది.
అంటే ఏమవుతుంది, ఫలం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫలం దాని నుంచి వచ్చే వరకు అది కుళ్ళిపోవలసింది. ఫలమే నువ్వు టార్గెట్, నాకు టార్గెట్ ఇది అని పెట్టుకున్నావు అంటే కుళ్ళిపోవడం ఖాయం. ఈ ఫలంతో నాకు నిమిత్తం ఏం లేదు, నాకు ఈ పని చేయడంలోనే ఆనందం ఉంది అని పనిలో ఆనందాన్ని పొందగలిగితే ఫలితం ఎలా ఉన్నా ఆనందంగా ఉంటాం. భగవద్గీత మొత్తం సారాంశం ఇది. ఫలితం మీద దృష్టి పెట్టకు, పని మీద దృష్టి పెట్టు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనం చాలామంది ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే ఫలితం మీద దృష్టి పెడతాం. నాకు ర్యాంక్ రావాలి, ర్యాంక్ రావాలని చదువుతాడు. పక్కన నుంచి తల్లి తండ్రి వాడికి రొట్టె మొక్కలు టీలు తోసేస్తూ ఉంటారు. తోసినప్పుడు అలా రొట్టె మొక్క పెట్టగానే నీకు ర్యాంక్ రావాలి, నీకు అంటే ఈ రొట్టె లంచం అన్నమాట వాడి ర్యాంక్కి. ఇంత ర్యాంక్ రాగానే నా ఆశయం సాధించావరా, ఎంతసేపు అమ్మా తల్లి ఆనందం తండ్రి ఆనందం 10 నిమిషాలు. మళ్ళీ తర్వాత వాడు గొడవ వాడదే, వాడికి ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, కాపురం ఉండాలి, పిల్లలు ఉండాలి, మళ్ళీ వాడు గొడవ అంతా వాడిది. ఈ ర్యాంకుతో ఏమైంది, ఇంత చిన్న పని జరిగింది. అంచేత ఫలం అశాశ్వతం అన్నారు. ఖచ్చితంగా ఫలం ఎప్పుడు అశాశ్వతం, కాబట్టి దాన్ని నమ్ముకోక పైగా గతి నిరోధకం చాలా గొప్ప మాట ఇది. మహాయోగి నోట 5-6 అక్షరాల్లో ఎంత గొప్ప మాటలు వచ్చాయి చూడండి. ఈ విషయాన్ని నిజంగా శ్లోకాల్లో చెప్పాలంటే ఒక్కొక్క వాక్యానికి ఒక్కో శ్లోకం చెప్పచ్చండి. ఆయన ఎంత చిన్న మాటల్లో చెప్పాడు అంటే, కృతి మహోదవు పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. నీ గతికి గమనానికి అడ్డంగా ఉందయ్యా ఫలం అనేది. ఫలం వచ్చాక ఏం చేస్తామన్నాడు ఆయన. ఫలం వచ్చాక ఏం చేయాలో తెలియకపోవడం వల్లే నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది. అంటే వాళ్ళు భౌతికంగా ఏదో సాధించారు. మహానుభావులు మనం నమస్కారం పెట్టాల్సిందే. వాళ్ళ పరిశోధనలు లేకపోతే మనకి ఇవాళ వైద్యం లేదు, ఏ వేరే సౌకర్యాలు ఏం లేవు. భౌతిక సౌకర్యాలు మనందరికీ పెంచారు, అందులో అహోరాత్రులు శ్రమించారు, పాపం సంసారాలు కూడా త్యాగం చేసి ఉంటారు. వాళ్ళు డబ్బులు కూడా లెక్క పెట్టుకుని ఉండరు, ఉంటే ఆ స్థాయికి ఎదగలేరు వాళ్ళు. మహామేధావులు సందేహం, కానీ ఆత్మజ్ఞానం అనే సాధనం ఒక్కటి లేకపోవడం వల్ల వాళ్ళ నిరాశకు గురి అయ్యారు. అయిపోయింది. ఎందుకంటే ఆ నోబెల్ బహుమతి అయ్యాక కూడా వాళ్ళు ఆవిడ ఏం చేసిందంటే, బజార్కి వెళ్ళి ఆవిడే వంకాయ పట్టుకురండి, పెన్నాడు వంకాయలు బాగుంటాయి. ఇప్పుడు ఈ పెన్నాడు వంకాయలు వీడు తెలియకపోతే వీడు అసమర్థుడైన మొగుడు కింద లెక్క. నువ్వు నోబెల్ బహుమతి తెస్తే ఆవిడకి పెన్నాడు వంకాయలు ఏమిటో తెలియనప్పుడు. ఆవిడకి కావాల్సింది అదండి, ఆయన నోబెల్ బహుమతి ఈయన కావచ్చు, ఆవిడ ఆయన భార్య. ఆవిడకి ఏం కావాలి, వంకాయ కూర బాగా ఉండడం కావాలి, అది కూడా పెన్నాడు వంకాయలు కావాలి. అందుకని భీమవరమో తొండకో వస్తే ప్రాణం తింటుంది, పెన్నాడు ఎడదామా వద్దా అని. నేను పెన్నాడ పెన్న పట్టుకుని కూర్చుంటా అంటే కుదరదు, నీ పెన్నాడు నాకు అనవసరం, నా పెన్నాడు నాకు కావాలి. ఇప్పుడు ఇంత నోబెల్ బహుమతి పొందిన ఆయన్ని భార్య ఏముంటుంది, ఊరికి ఉపకారం ఇంటికి పేడదేవతని అంటుంది వెంటనే ఆవిడ. పెద్దగా అనిపెట్టేట ఏదో ఇక్కడ, ఎందుకో ఓ పని చెబితే చేయడం చేత కాదో అంటే ఏమైందో గమనించండి. ఇదే నేనంత పెద్దవాడిని, నువ్వు అంత పెద్దవాడవు నువ్వు అనుకుంటావు, వాళ్ళు అనుకోవట్లేదు. అక్కడి నుంచి వాడు మనవడు ఎవడో ఉంటాడు, వచ్చి వీడు గోచి బీగుతాడు పట్టుకుని నోబెల్ బహుమతి పొందిన వాడిని. తాత తాత నాకేదో కావాలి. వాడికి ఇవ్వకపోతే యథవతాత అంటాడు, తాత పేత ముంజుకాయ మూత అంటాడు. నేను నోబెల్ బహుమతి అంటే మూత నీ బహుమతి నాకింది కంటాడు. అంచేత నోబెల్ బహుమతి ఆనందాన్ని ఇవ్వనప్పుడు ఇవన్నీ ఏమిస్తాయండి. అదే రమణ మహర్షి మాట, ఫలం మీద నువ్వు దృష్టి పెట్టావంటే అది ఎలాగో అశాశ్వతం. అది వచ్చినప్పుడు, ఆ సన్మాన సభ జరిగినప్పుడు, నలుగురు ఏదో కాస్త మంచి మాటలు చెబుతున్నప్పుడు నీకు కాస్త ఉత్సాహంగా ఉండొచ్చు. అది అయిపోయిందంటే మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళగానే దోమలు కుట్టాయనుకో, కరెంట్ లేక, అంతే నోబెల్ బహుమతి వాడిని కూడా దోమలు కొడతాయి. ఎందుకంటే దోమలకు నువ్వు నోబెల్ బహుమతి పొందావని తెలియదు. రెండోది నోబెల్ బహుమతి వాడిని కుట్టకూడదని దోమలకి తెలియదు. బహుమతులు వచ్చినా రాకపోయినా, దోమలు కుట్టినా కుట్టకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే దోమలు కుడుతున్నది శరీరానికి, నోబెల్ బహుమతి వచ్చింది శరీరానికి, ఆత్మకి దీంతో సంబంధం లేదనే అద్భుత జ్ఞానం పొందగలిగితేనే ప్రశాంతంగా ఉంటాడు. ఇది అద్భుత జ్ఞానం. ఈ అది శరీరానికి, ఇది శరీరానికి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నా గొడవ నాదే అనుకుని ఉండగలిగితే ఆయన ప్రశాంతంగా ఉండ. అందుకనే ఫలం అశాశ్వతం గతి నిరోధకం, గతిని నిరోధిస్తుంది. ఇప్పుడు ఇంకో మాట చెబుతాను నేను, ఎప్పుడు లక్ష్యం మీద దృష్టి పెట్టి పరిగెడితే ఎంత ప్రమాదమో తెలుసా. మన ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న మన పరుగు పందాల క్రీడాకారులు, కొంతమంది విదేశీ వాళ్ళు కూడా, ఒక్క కనురెప్పపాటు తేడాలో ఓడిపోయారండి కొంతమంది. ఎందుకో తెలుసా, అవి చదివాను నాకు అలాంటివి, సరదా చదువుతా, అసలు చాలా సూక్ష్మాలు తెలుస్తాయి, దాన్ని మనం ఆధ్యాత్మికంగా జోడించవచ్చు. ఎందుకు ఓడిపోయారంటే, నాకు ఆ పేర్లు అవి గుర్తులేవు కానీ, ఒక ఆయన సెకండ్లో 200వ వంతు టైం తేడాలో ఓడిపోయాడు. సెకండే మనకి లెక్కయ్య, అందులో 200వ వంతు ఓడిపోయాట. ఎందుకు ఓడిపోయాడు తెలుసా, ఏదో 100 మీటర్లో 200 మీటర్లు ఏదో ఉంది కదా, అక్కడ ఏదో రెబ్బన్ ఏదో కడతారు కదా,
అదేదో గర్ల ఫ్రెండ్ రెబ్బనైతే పరిగెడతాడు, మామూలు రెబ్బనైతే ఎవడు పరిగెడతాడు, ఎవడికి కావాలి పంపం పరిగెడుతున్నాడే. పరిగెడుతూ అక్కడికి వెళుతూ ఉండేసరికి ఇంకొక క్షణంలో దాన్ని చేరుకుంటాను కదా అని వెనక్కి చూసేట. రసనందులో ఖచ్చితంగా ఇంకొక క్షణంలో దాన్ని చేరుకుంటాను కానీ వెనక్కి చూసేట. వీడు వెనక్కి చూసిన సమయంలో అవతలవాడు ముట్టుకున్నాడండి, వాడు గెలిచాడండి. ఎంత తేడా ఉందండి, సెకండ్లో 200 వంతు. అంటే ఆయన లక్ష్యం మీద దృష్టి పెట్టాడు, లక్ష్యాన్ని చేరుకున్నామని ఆనందం కలిగింది, వెంటనే దూకేశాడు, వెనక్కి చూశాడు. లక్ష్యం మీద దృష్టి పెట్టకుండా మార్గం మీదే దృష్టి పెట్టుంటే ఆ రెబ్బనో గోడో స్తంభమో ఏదో దొరికే వరకు అలాగే ఉండుంటే ఖచ్చితంగా పెద్ద మనిషి దగ్గేవాడు. దృష్టి పెట్టవలసింది మార్గం మీద తప్ప లక్ష్యం మీద కాదు, అందరం గ్రహించాలి. కోటి రూపాయల లాభం మనకి ఏడాదికి వ్యాపారంలో రావాలంటే రోజుకి ఎంత అని లెక్కేసుకోవాలి. రోజుకి ఎంత లేదు, మీకు వారానికే లెక్క తేలుతుంది, వారానికి ఎంత, 52 వారాలు, 52 వేసేయి. అవ్వకు వారానికి 50 వారాలు ఉన్నప్పుడు నువ్వు 200,000 చొప్పున వారానికి సంపాదించుకుంటా, ఏడాది కోటి ఎలా వస్తుంది అంటే ఈ వారం 200,000 వచ్చిందా లేదా, వచ్చే వారం 200,000 వచ్చిందా లేదా, పోనీ ఈ వారం 150,000 లాభం వచ్చింది, ఆ తర్వాత వారం 300,000 వచ్చింది అనుకోండి, సరిపోయింది కదా. అలా చూసుకుంటూ పెడితే చివరికి కోటి వస్తుంది. కానీ డిసెంబర్ నెలాఖరు వరకు అలా కూర్చుని డిసెంబర్ 10వ తారీఖు నుంచి దైవారాధన చేసినంత మాత్రాన కోటి రాదు. నీ కోటి రావడం వల్ల గణపతికి ఏం ఉపయోగం లేదు. టెన్షన్ పడిపోవడం, దగ్గరికి వచ్చేసింది, లోన్లన్నీ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, కోటి రావట్లేదు. నువ్వు మొదటి నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చుండేది. లాభం ఏ దిశగా వస్తుందో ఎలా వస్తుందో లెక్క నీకు తెలిసే వ్యాపారం పెట్టావు కదా, తెలియకుండా పెట్టావు కదా. దాని అప్పుడు అది వారాల కిందో రోజుల కిందో నెలల కిందో విభజించుకుని ఈ నెలలో ఇంత దాటామా లేదా, ఈ నెలలో ఇంత దాటామా లేదంటే 6 నెలలు దాటేసరికి ఆత్మవిశ్వాసం వస్తుంది. 1 కోటి సంపాదించామండి, 6 నెలలు అయితే ఇంకో 6 నెలలో తేలిక. వ్యాపారమైనా అంతే, ఆధ్యాత్మికత అయినా అంతే, వ్యాపారం ఏం తప్పుడు పని ఏం కాదండి, అదర్థమైనా ఇది అర్థం అవుతుంది. అందుకని గతి నిరోధకం అన్నాడు. నీ గతిని నిరోధిస్తుందో చూసుకోవే అన్నాడు. మరి ఎలా చేయాలండి పని అంటే అది తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కర్మని ఈశ్వరార్పితంగా చెయ్యి. ఏ ముఖ్యమైన పని చేసినా సరే మన సంస్కృతిలో గొప్ప విషయం ఏంటంటే ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణ వస్తు అనిపిస్తారు పురోహితులు, ఖచ్చితంగా అనవయ్య అంటారు. మనం అది అనాలి, మనసా అలాగే చేయాలి. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఏం చేస్తారంటే పురోహితులు సహజంగా ఒక అట్టిపండు ఇచ్చి ఆ అట్టిపండు ఆవిడ చేతుల్లో పెట్టి, అమ్మా మీరిద్దరూ ఈ పండు మీ చేతుల్లో పట్టుకోండమ్మా, మీ మనస్సులో కోరిక ఏమిటో అనుకోండమ్మా అనుకుని ఆ స్వామివారి దగ్గర ఒక్కసారి పెట్టి తర్వాత మీరే సేవించండి అమ్మా, ఎవరికి ఇవ్వకండి, ఈ ఫలాన్ని తప్పకుండా మీ ఫలం నెరవేరుతుంది అంటారు. ఇందులో రవ్వంత సందేహం లేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి వైభవం అంత గొప్పది నేను అనుభవించి చెబుతున్నా, సందేహమే లేదు, ఏమి సందేహం లేదు. కానీ ఇదే కోరికని ఇదే ఫలాన్ని ఆముష్మికంగా మనం ఉపయోగించుకుంటే అన్నవరం దేవుడు మహిమ నిజంగా మన మీద ప్రసరించినట్టు లెక్క. ఇంత అన్నవరము వెళ్ళి మా అబ్బాయికి ర్యాంకు రావాలి అని అట్టిపండు మింగామనుకో, అబ్బాయికి ర్యాంక్ వస్తుందమ్మా, సాయంత్రానికి పాసన్నాలు పట్టుకుంటాయి, విరోచనాలు పట్టుకుంటాయి. ర్యాంక్ వచ్చిన వాడికి విరోచనాలు రావచ్చండి. సత్యనారాయణ స్వామి ఏమంటాడు, ర్యాంకు రావాలన్నావు కానీ విరోచనాలు రావద్దని చెప్పలేదుగా అంటాడు. అలాగని ర్యాంకు రావాలి కానీ విరోజనాలు రావద్దు, ఏ రోగమో రావద్దు అని ఇన్ని కోరికలు కొడతావా, ఆ పండులో అన్ని పట్టవు. చిన్న పండు అది, అది పెద్దది కూడా కాదు. ఆ పండులో అన్ని కోరికలు పట్టవు, విసుగుతో చిన్న పండు ఇట్టో ఈయన కోరుతున్నావు, ఇక్కడ వ్యాపారం కుదరదు అంటాడు. అంటే బిజినెస్ కో టెక్నిక్ ఉంటుంది కదా, దాని ధర నువ్వు 10 రూపాయలు ఇచ్చి 6 ఇడ్లీలు పెట్టమంటే ఎలాగా, ఇన్ని కోరికలు కోరుతున్నావు, చిన్న పండు పెట్టి కనీసం ఒక అత్తం పెట్టలేదు ఇక్కడ, మనం అలాగే ఉంటాయి ఇక్కడ. పైగా బీదరపులు అరుస్తావు, నేను నీకేమి ఇయ్యలేను, నువ్వు నాకేమి ఇయ్యలేనప్పుడు నేను ఏమి ఇయ్యలేను. వినాయక చవితి పూజ చేస్తే వైభవం ఉన్నవాడు వైభవంగానే చేయాలండి. చేయకుండా ఏం చేస్తారు, సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి, యజ్ఞోపవీతం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి, నూతన వస్త్రాన్ని ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయ, అన్ని ప్రత్యామ్నాయమే. నువ్వు ఏం తేలావు, రెండు జత బట్టలు తేలావు, నీకున్నా బీరువానండి బట్టలు ఎక్కడ, దేవుడు పెట్టలేవా, ఎందుకని పెట్టాం మనం దేవుడికి. దేవుడికి పెడితే పురోహితుడు పట్టుకుపోతాడు, వాడు పాపాత్ముడు. మనం దేవుడికి పెడుతున్నామని పెట్టట్లేదండి, పురోహితుడికి పెడుతున్నాం. ఆయన పట్టుకుపోకూడదు, దేశంలో లోకోవాడంటే బ్రాహ్మడే, ఆయన ఏమి పట్టుకుపోకూడదు. నీకు అన్నీ చెయ్యాలి ఇక్కడ, నీకు సర్వసిద్ధులు కలిగేలా ఆయన ఆశీర్వదించాలి, ఆయన ఏం పట్టుకెళ్ళకూడదు. పాపం వాళ్ళు ఏదో కొబ్బరి చెప్పలు బియ్యము పట్టలు ఏమి ఇచ్చినా కూడా పట్టాలి కదా అని పెద్ద కిరాణం సంచి పట్టుకుని వస్తారు వాళ్ళు. మామూలు సంచి తేరు, నలుపలకలుగా చదరంగా ఉంటుంది వారి సంచి, ఆ నిర్మాణం వేరు. అసలు పైగా ఒక యుగ శతాబ్ది కాలం అదే వాడతారు,
అది అచ్చొచ్చిందంటారు. వారి అమ్మకాలు వారివి. దాంట్లో ఆయన ఆశ ఏమిటి? బియ్యం ఉంటాయి, కొబ్బరి చెప్పలు ఉంటాయి, బట్టలు ఉంటాయి. ఏవో అన్నీ పట్టాలంటే ఇలా ఉండాలి కానీ ఓ మనీ పర్స్ వేసి కడితే, హ్యాండ్ బ్యాగ్ వేసి కడితే కుదరదు కదా. మన ఆయన ఇబ్బంది అయిందో, మన దరిద్రం మనది అని ఏమీ పట్టుకెళ్ళకూడదని ఆలోచిస్తాం మనం. అందుకే అన్ని ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం అంటే గణపతి కూడా ఏమన్నాడంటే దండం పెట్టగానే ఐశ్వర్యం కావాలి అని అనుకో. ఐశ్వర్యం ప్రత్యామ్నాయ, దారిద్ర్యం సమర్పయామి అంటాడు. ఎందుకని? మరి నువ్వు ప్రత్యామ్నాయం అన్నప్పుడు నేను అన్న ఏదో జీవుడికి నీకన్నా తెలివితేటంటే దేవుడికి నాకెన్ని ఉంటాయ్యా. పైగా నేను ఉమాదేవి కొడుకుని, శివుడు కొడుకుని, మా పేరెంట్స్ ఎవరో, మా తల్లిదండ్రులు ఎవరో, నీ బోడి తల్లిదండ్రులకు పుట్టిన నీకెంత తెలివితేటలుంటే, శివపార్వతులకు పుట్టిన నాకెన్ని ఉంటాయి, నన్ను మోసం చేస్తావు. కోటీశ్వరుడు ఆస్తి పెట్టుకుని 10 మందికి పంచద్దు. పురోహితులకి పెట్టక, భేదవాళ్ళకి పెట్టక, బంధుమిత్రులకి పెట్టక, దేనికి నీ ఆస్తి అంతా ఇక్కడ? మన ఆస్తులు తరిగించుకోవడానికేనండి వ్రతాలు, ఉపనయనాలు, నోములు అన్నీ కూడా. ఆస్తులు పెంచుకోవడానికి కాదండి ఇది. ఎవ్వడు ఏమీ తినకుండా మనకేదో జరగాలంటే అందరూ వ్యాపారస్తులే మనం కాదా? అది దేవుడు చూస్తున్నాడు కదా. ఆయన ప్రత్యామ్నాయం అంటాడు. ఎందుకని? నీ దగ్గర లేకే కదా ప్రత్యామ్నాయం అన్నావు. ఐశ్వర్యం నా దగ్గర లేదురా, ఇందా ఒక భేద భక్తుడు వచ్చాడు వాడికి ఇచ్చేసాను, దరిద్రం ఒకటి ఉండిపోయింది పట్టుకెళ్ళి అంటాడు. స్టాక్ మిగిలింది, దరిద్రం కూడా తీసుకోడు కదా. మరి ఈ మాత్రం లౌక్యం ఆయనకు ఉండదా అండి? శివపార్వతుల కుమారుడికి మనం మోసం చేస్తే అలాగా. త్యాగం, వ్రతం అంటే, లోవంటే, యజ్ఞం అంటే, యాగం అంటే త్యాగం. ఎంత వదిలిపెడితే అంత సుఖంగా ఉంటాం, ఎంత తగిలించుకుంటే అంత దుఃఖపడతాం అదే లెక్క. అందుకని ఈశ్వరార్పితం చేసేటువంటి ప్రతి పని, వినాయకుడు పూజ చేయి, సత్యనారాయణ వ్రతం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అశ్వమేధ యాగం చేయి, అయిపోయిన తర్వాత సర్వం శ్రీ పరమేశ్వరార్పణ వస్తు అంతే లెక్క. దాని నుంచి ఇంకేమీ ఆశించొద్దు. వీలైతే ఆ యజ్ఞ సందర్భంలోనే ఆ వినాయక చవితిలోనే ఇలాగే ఓ ప్రవచనం లాంటిది పెట్టించుకుని ఆ తెలిసిన పురోహితుల చేతో మాలాంటివి ఎవరైనా పర్వాలేదు చెప్పించుకుని, బాబు యజ్ఞంలో మంత్రాలు అవి చదివారు కాస్త వాటికి అర్థం చెప్పండి బాబు, మేము కాస్త బాగుపడతామంటే చెప్తారండి. వేదార్థం తెలియకపోవడం వల్లే జాతి మొత్తం చెడిపోతుంది, నన్ను మన్నించండి. అందరికీ చెప్పండి వేదార్థాన్ని, చెప్పండి బల గొప్ప అర్థాలు ఉన్నాయి అందులో. నాకు ఉపనిషత్తులు చదువుతుంటే బుర్ర తిరిగిపోతుంది. ఇవి జనంలోకి వెళ్ళాలి, ఇవి జనంలోకి వెళ్ళాలి. ఎంత అద్భుతమైన భావాలో ఇదా హిందూ మతం అనిపిస్తుంది అసలు. ఇంత ఉన్నతమైంది. అందుకని ఈశ్వరార్పితం, అన్నీ ఈశ్వరుడికి అర్పించమంటాడు. నేను ఎందుకోసం చేసాను ఇబ్బంది అంటే, నాహం కర్త కామకర్త, నాహం ప్రేరయిత కామ ప్రేరయిత, ఏషతే కామ కామ యస్వాహ. ఈ పని నేను చేయలేదు, నాలో ఉండే కోరిక చేసింది. ఏం వేదం అండి, ఏం ఉపనిషత్తు అండి, ఏం వేదాంతం, నేను చేయలేదు. నాహం కర్త కామకర్త, నాలో ఉండే కోరిక ఈ పని చేయించింది అంతేకాదు. నాకం ప్రేరయిత కామ ప్రేరయిత, దీన్ని ప్రేరేపించిన వాడిని కూడా నేను కాదు, కోరికే ప్రేరేపించింది. అంచేది ఏం చేస్తున్నాను ఈ పూర్ణాహుతిలో, ఏషదే కామ కామ యస్వాగ ఓ దిక్కుమారిన కోరిక, నిన్ను ఇందులో పడి తగలబెట్టేస్తున్నా, దాని అర్థం అది. దగ్ధం చేసి ఇక నన్ను పీడించకు. అంచేది ఆ పూర్ణాహుతి అయ్యాక కోరికలు వదిలేయాలి. పూర్ణాహుతి అంటే అర్థం అది. మనం ఏం చేస్తాం, పూర్ణాహుతి పొట్టెట్టుకున్నావా, ఆ బూడిద పెట్టుకోవాలి, 1 కేజీ పెట్టుకోమ్మా, బొట్టెట్టుకుంటాం వెళ్ళిపోతాం, బొట్టు మహత్యం గురించి చెబుతాం ఇక్కడ. పూర్ణాహుతి అంటే నీలో ఉండే కోరికలన్నీ సంపూర్ణంగా అగ్నిలో పడేసి తగలబెడతాం, ఆ తర్వాత కోరుకుండా వీల్లేదు. ఇంకా కనీసం ప్రయత్నం చేయాలి కదా, కొన్నైనా వదులుకోవాలి కదా. ఏ వదిలేయాలి ఇక్కడ, ఇక జీవితాంతం ఇదే గొడవా. పునరాలింగ్యతే కాంత, ఏడుస్తాడు వశిష్ఠుడు యోగ వాసిష్టంలో, పునరాలింగ్యతే కాంత పునరేవ చ భుజ్యతే పునస్థాన్యేవ కర్మ, పునరాలింగ్యతే కాంత పునరేవ చ భుజ్యతే సేయం శిశు జన క్రీడ లజ్జాయై మఖతామిఖ. మళ్ళీ అదే భార్య, అదే భర్త, అదే భోగం, ఎంతకాలం ఈ సంత అనడాయి. పునరేవ చ భుజ్యతే, అదే గుత్తు వంకాయ కూర, నేను ఎత్తు వంకాయ కూర ఎంతకాలం తింటావు, అదే పనసపొట్టు కూర, అదే మామిడికాయ పప్పు, అందులోకి మళ్ళీ మెంతిపిండి మిరపకాయలు, అదే కొత్త అవకాయ, అదే మేగడ, అదే వెదురుగడ, ఎంతకాలం ఇలాగా అదే తింటావు, అవే భోగాలు అనిపిస్తావు, సిగ్గు అనిపించట్లేదా అంటున్నాడు వశిష్ఠుడు ఏడుస్తూ. ఏమి ఇప్పుడు ఆలోచించలేమిటి ఈ విషయాన్ని? ఇంకా ఆ ఫుడ్ బాగుందండి, ఈ ఫుడ్ బాగుందండి. ఈ మధ్యన తణుకు శివారులో రోడ్డు పక్కన ఒకటి పెట్టాడండి, పెడతాడు తర్వాత రోడ్డు పక్కనే కూర్చుంటావు, ఇక ఇంటికి రావు. అద్భుతం అండి ఆ రుచి అని పారేసుకు వెళ్ళిపోవడం అక్కడికి. తర్వాత ఫ్రమ్ బాత్రూమ్, బాత్రూమ్ టు బెడ్రూమ్ రన్స్ అయ్యి ఇక్కడ. ఎవడు చెప్పాడు తినమని అంటే, ఏదో బాగుంది కదా అని తిన్నాం, మరి అదే వచ్చింది ఇబ్బంది. ఎంతకాలం ఈ రుచులు, ఎంతకాలం ఈ భోగాలు, విసుగు రావట్లేదా, అవే అనుభవిస్తున్నారు. ఏముంది కొత్తదనం ఇందులో? సేయం శిశుజన క్రీడ, చిన్నపిల్లల్లో ఉన్నారు మీరు అన్నాడు వశిష్ఠుడు. పిల్లలు ఆటలు ఆడుకుంటారేమిటే, పిల్లాడు అదే బొమ్మలతో అదే ఆట మళ్ళీ ఆడతాడు, మీరు అంతేనా 70 ఏళ్ళు వచ్చి?
ఆటకి ముగింపు పలకద్దా. ఎంత పిల్లాడు ఎంత ఆడుకున్నా గమనించండి, ఒక్కసారి వాడికి ఆట మీద విసుగొచ్చి అమ్మ గుర్తొచ్చింది అనుకోండి, అమ్మ అంటాడు, 1000 రూపాయలు ఆట బొమ్మ ఇచ్చినా పుచ్చుకోడమ్మా, అమ్మ చెయ్యి జాపగానే పారిపోతాడు. అలాగ మనం కూడా ఈ సంసారం అనే క్రీడ సాగించి 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 ఒక్కసారి విసుగొచ్చి జగన్మాత జగన్మాత అని అమ్మ అనాలమ్మ, అప్పుడు అమ్మ చెయ్యి చాపడానికి సిద్ధంగా ఉంది, అమ్మ చెయ్యి చాపడానికి సిద్ధంగా ఉంది. మనం ఆర్తి కోసం ఆవిడ చూస్తోంది, ఈ క్షణం పిలిస్తే ఈ క్షణమే పలుకుతుంది ఆవిడ. ఈ ఆట ఆపేయాలి, ఈ దరిద్రపాట ఆపేయాలి, ఈ సంపాదన ఆపేయాలి, ఈ పరువులు ఆపేయాలి, ఈ ప్రతిష్టలు ఆపేయాలి, ఈ కీర్తికాంక్ష ఆపేయాలి. ఇక నాకేం అక్కర్లేదు అనే ధోరణిలోకి రావాలి. అప్పుడు పరమానందంగా ఉంటామండి. ప్రతి ఒక్కరూ రమణ మహర్షే, నేను కాదు మీరు కాదు, ప్రతి ఒక్కరూ రమణ మహర్షే. ఆయన అందుకే అలా ఉండగలిగాడు. 1979 అక్కడికి వెళ్ళి తపస్సు ప్రారంభించింది మొదలు, 1979 వెళ్ళాడు. 50 వరకు అంటే సుమారుగా 60 ఏళ్ల పాటు ఒక చోట ఉండడం, అది 6 నిమిషాలు ఉండలేకపోతున్నాం ఒక చోట. 6 రోజులు ఒకే ఊళ్ళో ఉంటే విసుగొచ్చేస్తుంది, ఊరు మారిపోవాలి, వెదర మారిపోవాలి, దీనికి ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఇక్కడ. 60 ఏళ్ల పాటు ఒక చోట ఎలా ఉంటాడండి ఓ పెద్ద మనిషి? కదలలేదు. పైగా భారతదేశ రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి కబురు చేసేయడానికి ఆయనకి ఆయన చూడాలని అనిపించింది. అనిపించి ఒక కార్యదర్శి గారితో కబురు చేశారు. మరి రాష్ట్రపతి గారు వారి హోదాలు వారికి ఉంటాయి కదా, అందుకని కబురు చేస్తే ఈయన ఇక్కడికి వచ్చి, రాష్ట్రపతి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తారు, మీరు ఢిల్లీకి వస్తే సమస్తమైన స్వాగత సత్కారాలు చేస్తామన్నారట. వెంటనే ఆ మహాయోగి ఏమన్నారంటే, రాష్ట్రపతి గారు నన్ను చూడాలనుకుంటున్నారా? నాకు ఆయన చూడాలని లేదు అన్నట్టు. ఆయన ఎంత మహానుభావుడండి, ఎంత యోగి అండి. ఇదే పంచాయతీ సర్పంచ్ పిలిస్తే పంచాయతీ కట్టుకుని పారిపోతామమ్మా పండితులందరూ కూడా ఇక్కడ, వాడు 10 రూపాయలు ఇస్తాడని. పంచాయతీ సర్పంచ్ మా బతుకులకి ప్రధానమంత్రి అక్కల్లా. వారు చాలా పేరున్నవారండి, వారు పరుగుబడి రాజు. ఏ వాడి దేని వాడే ఉంటాడో పోతాడో తెలియదు, వాడు పరుగుబడి మనకెందుకు ఇక్కడ? ఇంత కాంక్ష మనకి ఇక్కడ. ఓ పక్క జ్ఞానం పొంది, భగవద్గీత చదివి, వేదాలు చదివి, శాస్త్రాలు చదివి, మా బతుకులే ఇలా ఉంటే మీ గురించి నేను చెప్పేది ఏమిటి? ఇక్కడ పొందుతున్నవాడి బతుకే ఇలా ఉంటుంటే ఎవడు 10 రూపాయలు ఇస్తాడా? ఎవడికి రాజకీయంగా పలుకుబడుందా అని మేము ఏడుస్తుంటే మీకు సంగతి చెప్పేదే ఉందండి? జాలేస్తుంది నిజంగా. అయ్యో మనమే ఇలా ఉన్నాం, వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఇంకా మనకి చెప్పే అర్హత మాత్రం ఎక్కడ దగ్గర, ఎప్పటికప్పుడు మేము శోధన చేసుకోవాలి, ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం, లేకపోతే ఇది ఏం ఉపయోగం ఒట్టు వాగుడే. అందుకని రాష్ట్రపతిని చూడాలని నాకేం లేదు అంటే, చచ్చినట్టు ఆయనే వచ్చాడు, 10 నిమిషాలు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. పైగా అప్పుడు కూడా చిత్రం జరిగింది, వచ్చి కూర్చున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు వస్తారు కదా ఓ 25 మంది 30 మంది వచ్చేసారు. ఆయన హాల్లో మామూలు చెక్క సోఫాలో లెక్క కాడుజాబు కూర్చున్నాడు, గొచ్చి కూడా పెట్టుకుని ఆయన వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళు 25 30 మంది ఆయనతో పాటు వచ్చారు, బాజా భజంత్రిలాగా. మహర్షిని చూశారు, ఆగారు, కాసేపు ఆగారు, ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఏదో అప్పుడు అందరితో మాట్లాడినట్టే మాట్లాడారు, ఆయన ఏదో అడిగితే చెప్పారు అంతే. అయిపోయిన తర్వాత ఆయన లేచి వెళ్ళిపోయారు. ఆయన వెళుతుంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక్క భక్తుడు మిగిలాడు, ఈ మురగనారే. ఈ ఉపదేశానికి మూలమైన వాడే మురగనారు మిగిలి, స్వామి ఎప్పటి నుంచో మీరు ఒంటరిగా దొరికితే అడగదాం అనుకుంటున్నాను, మాయ అంటే ఏమిటి అన్నట్ట. ఇప్పుడు జరిగింది కదా, అదే మాయ అన్నట్ట. వీళ్ళందరూ ఇంతవరకు నీతో ఇక్కడ కూర్చున్న భక్తజన శిఖామణులు ఉన్నారే, వీళ్ళు నా కోసం కూర్చున్నారు, జ్ఞానం కోసం కూర్చున్నారని నువ్వు అనుకున్నావు కదా, ఆ పెద్ద ఆయన రాగానే వెళ్ళిపోయారంటే ఆయన కోసమే కూర్చున్నారని అర్థమైంది కదా, ఇదే మాయ. ఇంతకాలం ఏం నటించారు? నా కోసం వచ్చినట్టు నటించారు. ఇక్కడ నేను అక్కర్లేదు, ఆయనే కావాలని తెలిసింది. నువ్వెందుకు వెళ్ళలేదు? ఆ మాయ నుంచి నువ్వు బయటపడుతున్నావు అందుకే వెళ్ళలేదు అన్నాడు. అంతమంది వెళ్ళా ఇతను ఎందుకు వెళ్ళి, నువ్వు బయటపడాలని అనుకుంటున్నావు అందుకే నువ్వు వెళ్ళలేదు, లేకపోతే ఆయన కూడా నువ్వు వెళ్ళాలిగా, నేను ఒక్కడేగా వెళ్ళంది ఇక్కడ. అంటే మనం ఆశ్రమాలు కట్టినా, పీఠాలు కట్టినా, జ్ఞానాలు గుళ్ళు కట్టినా, గోపురాలు కట్టినా ఏం చేస్తాం? ఎవరో రావడం, వారికి ఏదో స్వాగతం, వారితో పాటు 100 మంది రావడం, వారు వెళ్ళగానే 100 మంది వెళ్ళిపోవడం, ఇంతే ఇదే హడావుడి. ఎక్కడా మౌనం లేదు, ధ్యానం లేదు, జ్ఞానం లేదు, మొత్తం రాబడి రాబడి రాబడి. వారు వచ్చారు ఏమిచ్చారు, వీరు వచ్చారు ఏమిచ్చారు, వెంటనే ఇంకోటి మారి పెడతాడు, వాడు వాడు ఇలాగ మారి పెడతాడు. ఈ దరిద్రమే ఆపమని చెబుతున్నాడు. ఇది ఆపాలంటే ఒకటే మార్గం, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. నువ్వు ఏమి దీక్ష చేయి, రక్ష చేయి, ఏం చేయి, అన్నం తిను, ఏమి భోగం అనుభవించు లేకపోతే దుఃఖం అనుభవించు, అది ఈశ్వరుడికి సమర్పించు, సపరమేశ్వరార్పణ. నా ఇచ్ఛయాకృతం, చేసే పని ఇచ్ఛతో ఇష్టపడి లీనమై చేయొద్దు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రమాదకరమైన అర్థం కూడా ఉంది. ఇష్టపడి చేయొద్దు అంటే ఇష్టం లేకుండా వెరుమొహం పెట్టుకుని చేయమని కాదు, భగవద్గీతలో మాటది. నేచ్ఛయాకృతం, ఇచ్ఛతో చేయొద్దు అంటే అర్థం దాని నుంచి నువ్వేం ఆశించొద్దు,
నువ్వు ఇష్టంగానే చెయ్యి, బాగానే చెయ్యి. వంట చేసేవాడు శుభ్రంగా నలుగురు తినాలనే చెయ్యాలి. ఇష్టం లేకుండా చేయమన్నారు కదా అని స్వీట్ బదులు కారం వేస్తే చచ్చూరుకుంటాడు తినేవాడు. ఆ కారం కూడా ఎక్కువేస్తే శ్రద్ధగానే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఇంట్లో ఆయన తింటారు, పిల్లలు తింటారు, అంతే. సారీ, ఇంకేం కదా. అప్పుడు అది ఖచ్చితంగా బాగానే, ఒకవేళ అందులో ఏదైనా కొంచెం రవ్వ ఉప్పు రవ్వ తేడా వచ్చినా భగవంతుడు చూసుకుంటాడమ్మ. ఎందుకంటే ఆ ఇల్లాలు భగవన్నామ స్మరణ చేస్తూ వంట చేస్తుంది. దయచేసి వంట చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నా. ఇదివరకు ఆడవాళ్లే చేసేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా చేస్తున్నారు. అందుకని అందరికీ నమస్కారం పెడుతున్నా. ఎవరు చేస్తే వాళ్ళు భగవన్నామస్మరణ చేస్తూ అధ్యాత్మ రామాయణమో మరో కీర్తనో త్యాగరాజ కీర్తనో అన్నమయ్య కీర్తనో పాడుతూ వంట చేయండి. ఆ వంట అద్భుతంగా ఉంటుంది. యోగులు జ్ఞానులు తయారవుతారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువు అవుతుంది ఖచ్చితంగా, ఆ భవిష్యత్ భారతం కారణంగా. వంట అలా చేయండి. ఏడుస్తూ ఏదో గెరటి తిప్పుతూ చచ్చిపోతున్నాను చేయలేక, కొత్త ప్యాన్ వచ్చింది నాన్ స్టిక్ ప్యాన్ అది ఉంటే బాగుండు. ఈ బతుకు ఏదున్నా ఒకటే ఇక్కడ. ఈ ఉన్న స్టిక్ చాలా, మళ్ళీ నాన్న స్టిక్ కావాలి, ఇది అమ్మ స్టిక్కా నాకు అర్థం కాదు. అది కొన్నాక దానివల్ల రోగాలు వస్తాయట పేపర్లో చూసా. మరి ఇదెవడు కొనమన్నాడు? కొనే వరకు ప్రాణం తీసావు, కొన్నాకేమో రోగం అంటున్నావు. ఇక్కడ ఇప్పుడు నాన్న స్టిక్ అమ్మేసి అమ్మ స్టిక్ కొనాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పత్రికల వాళ్ళు చెబుతున్న విశేషం ఏంటంటే, ఎనప్పెనాలే నయం, పూర్వం రుబ్బు రోళ్లే నయం, రోటితో చేసిన పచ్చడి, అమ్మమ్మ చేసిన పచ్చడి, రెండు కాళ్ళ మధ్యలో రోలెట్టి ప్రకటన. ఇక్కడ అమ్మమ్మల్ని తిట్టాం, నాన్నమ్మల్ని తిట్టాం, వృద్ధాశ్రమంలో బారేసాం, ఆ పచ్చళ్ళన్నీ పోయాయి, అసలు రోళ్ళు రోకళ్ళు లేకుండా చేశాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ రోటితో చేసిన పచ్చడే అని ప్రకటన. ఏమవుతుందండి కాలచక్రం? ఎంత మోసపోయామండి వీటి వల్ల, ఈ ప్రకటనల వల్ల, ఈ అనవసర వస్తువులన్నీ కొని. ఇప్పుడు 5G రాగానే జరుగుతున్న పెద్ద మోసం గమనించండి. హెచ్చరించడం నా బాధ్యత, నాకేం మొహమాట లేదు. ఉన్న ఫోన్లు ఏవి 5G పనికిరవట, మొత్తం బారేయవలసిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని కోట్ల ఫోన్లు, 140 కోట్ల మందిలో ఒక్కొక్కడికి 2 120 కోట్ల మందికి ఫోన్ ఉందమ్మా, ఒక్కొక్కడికి 2 ఫోన్లు ఉన్నాయి, 240 కోట్ల ఫోన్లు మొత్తం బంగాళాఖాతంలో బారేయాలమ్మా. ఎందుకంటే 5G అందుకోలేవు. ఇంత చేసి 5G ఎందుకంటే, మన ఎవరికైనా ఫోన్ చేస్తే చక్రం తిరుగుతుంది కదా. ఇప్పుడు చక్రం తిరగదురా, నేరుగా కనెక్ట్. నేరుగా అవ్వకపోతే ఏమైందే, చక్రం తిరిగితే నీకు నష్టం ఏమిటి? ఒక అరసెకండ్, ఒక అర నిమిషం ఆలస్యం అవుతుంది అంతేనా? ఈ లోపు అందులోంచి ఓ పాట వినపడుతుందిగా, దానికి ఏదో ఉంటుందిగా, వస్తుందిగా, ఆయన మంచి పాట పడతాడు, అది వినొచ్చు కదా. బే వెంటనే కరెక్ట్, వెంటనే కరెక్ట్. ఇదో జబ్బు ప్రవేశించిందండి దేశంలో, వెంటనే వెంటనే వెంటనే. అంత వెంటనే అవ్వకపోతే ఏమైందండి? ప్రతి శ్లోకం ఇక్కడ 2 నిమిషాల్లో ముగియాలి, 2 నిమిషాల్లో ముగియాలని మీరు నేను వాచి చూస్తే వాచిపోతుందమ్మా. ఏముండదు ఇక్కడ. చెప్పేవాడు శ్రద్ధగా చెప్పాలి, వినేవాడు శ్రద్ధగా వినాలి. ఎన్నైతే అన్నీ అవుతాయి. లెక్క పెట్టి చెప్పడం కాదు ఇక్కడ. అర్థమైందా లేదా? మనసుకు పట్టిందా లేదా? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నావా లేదా? తిన్న అన్నం 2 గంటలు అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాలు నిద్ర పట్టాలి. వాడు రమణ మహర్షి అంటే లెక్క. ఈ 2 ఉంటే చాలు మనం యోగే. పడుకోగానే 2 నిమిషాలు గురు పెట్టేయాలి. పక్కవాడు పడుకొని పడుకోబోయి, మనకు అనవసరం, గురువు వినపడాల్సిందే. మహీంద్రా ట్రాక్టర్ చెడిపోయినప్పుడు స్టార్ట్ చేస్తే ఎటువంటి సౌండ్ వస్తుందో అంత సౌండ్ రావాలి. శుభ్రంగా పడుకున్నట్టు లెక్క. 2 గంటల్లో అరిగిపోవాలి. 8 భోజనం చేసామంటే 10 పడుకుంటే అరిగాకే పడుకోవాలి. సుఖంగా ఉంటుంది వాడి జీవితం. మళ్ళీ 5 లేవాలి. ఈ 2 సాధిస్తే జీవితంలో గొప్ప యోగం సాధించినట్టు. ఇవే లేవు ఇవాళ చాలామందికి. అందుకని ఆ భావన ఎప్పుడు వస్తుందంటే, నేను చేయడంలా, నేను సరిగ్గా ఇందాక చెప్పినట్టే, పూర్ణాహుతులు కోరిక వల్ల జరిగింది ఇది అంతే. నాకం కర్త మన్యుకర్త, నాకం ప్రేరయిత మన్యు ప్రేరయిత, ఏషతే మన్యు మన్యవే స్వాహ. ఈ పని నేను చేశాను నిజమే, కానీ నేను చెయ్యలా. నాలో ఉండే కోపం చేసింది మన్యుకర్త. మన్యు ప్రేరయిత, నేను ప్రేరేపించలేదు, నాలో ఉండే కోపం ప్రేరేపించింది. అందువల్ల ఏషతే మన్యు మన్యవే స్వాహ, ఆ కోపాన్ని కోపాల్లోనే పడి తగలబెట్టేస్తున్నా. అంటే ఇక నేను కోపం తగ్గించుకుంటా. ఎంత గొప్పదండి పూర్ణాహుతి, అర్థమైతే ఎంత గొప్పదండి. అది చూడడమే గొప్ప అనుకుంటే నేనేం చెప్తా? తరచు నేను ఎందుకు ఖండిస్తానంటే, ఈ వినడం గొప్ప, చూడడం గొప్ప అనుకోవద్దని. అక్కడతో ఆగిపోయామంటే ఇంకా ముందుకు వెళ్ళవమ్మా. మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, మీరెప్పుడు దైవారాధన క్రమంలో, జ్ఞాన సముపార్జన క్రమంలో, 1 మెట్టు చాలు 2 మెట్టు చాలు అదే గొప్పదని అనకండి. వాడు అక్కడే ఆగిపోతాడని చెప్పాడు ఆయన. ఆ మెట్టే గొప్ప, ఆ మెట్టు ఎక్కడం కూడా పూర్వజన్మ సుకృతం అంటే ఆ మెట్టు మీదే కూర్చుంటాడు చెప్పించుకునే వెళ్ళడం. ఇంకా 16 మెట్లు ఉన్నాయి, ఎప్పుడు ఎక్కాలే? నువ్వు సాధన చెయ్యాలి, తపన ఉండాలి లోపల. ఇది తప్ప నాకు ఇంకేం వద్దు అని ప్రహ్లాదుల్లా ఏడవాలి, ధ్రువుల్లా ఏడవాలి. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు.
ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. ఇచ్ఛతో చేయొద్దు అంటే ఫలం మీద ఇచ్ఛతో చేయొద్దని. అందుకని కర్మ ఇష్టపడుతూ చేయొద్దు, విసుక్కుంటూ చేయమని అర్థం కాదు అక్కడ. అప్పుడేమవుతుంది, చిత్తశోధకం ముక్తి సాధకం. అది చిత్తాన్ని శోధిస్తుంది, చిత్తశుద్ధికి కారణం అవుతుంది. ఎలా అవుతుంది? చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ ఆలోచనలు లేకుండా ఉండడం. చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తాన్ని శోధిస్తుంది అంటే శుద్ధి అవుతుంది. శుద్ధి అంటే అర్థం ఏంటి? ఏ ఆలోచనలు లేకుండా ఉండవు, మంచి ఆలోచనలు లేకపోవడం కాదు. మనకి ఎవరైనా మామూలుగా ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం, ఎవరైనా పోతే శుద్ధి చేసేమంటాం. 11వ రోజుని శుభ్రం చేసేటప్పుడు ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి, సోఫా కింద నుంచి ఊడిచేస్తాం. కానీ పోయినప్పుడు శుద్ధి చేసినప్పుడు సోఫా బయట పెట్టేస్తాం, సామాన్లు అన్నీ బయట పెట్టేస్తాం, ఇల్లంతా కడిగేస్తాం. అది మైల శుద్ధి, అది అలాగే చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు కింద పైన ఊడితే కుదరదు అక్కడ, అది పెద్ద బ్యాక్టీరియా. అది శవాన్ని అక్కడ పెట్టాము, దానికి ఏదో క్రిములు పట్టాయి. పెద్ద కొడుకు అక్కడే కూర్చున్నాడు, జంజం మార్చుకున్నాడు, నాన్న గొడవ చేసాడు, అవన్నీ ఉంటాయి, ఆయనకు కూడా పడతాయి. అందుకే ఆయనకి 10 రోజులు మైల, పెళ్ళైన ఆవిడకేమో 3 రోజులు మైల. దేనికని శాస్త్రం ఊరికే చెప్పరండి. ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోయింది, తర్వాత వస్తుంది, మధ్యలో వెళ్ళిపోతుంది, 12 రోజులు ఉండాలంటే ఆవిడ కష్టం మరి. అందుకని ఆవిడకి మైల తక్కువ, అనుబంధం కూడా తగ్గింది, అవతల వాళ్ళతో అనుబంధం పెరిగింది. పెద్ద కొడుకు కోళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళే కర్మ చేయాలి, వాళ్ళకి 10 రోజులు మైల అన్నారు, మిగిలిన వాళ్ళకి 3 రోజులు అన్నారు. ఇది శాస్త్రమేది, శంకలు పెట్టుకోవడం కాదు. ఉద్దేశం అంతా బ్యాక్టీరియా అండి. అంతకంటే నీకున్న అనుబంధం, మానసిక అనుబంధం శారీరకంగా బ్యాక్టీరియా, అంతకంటే మహిళలో వేరే ఏం లేదు. ఇక్కడ నీకున్న మానసిక, ఒక కూతురికి మానసిక అనుబంధం ఉంటుంది తండ్రితోటి, 3 రోజులైనా 30 రోజులైనా వెళ్ళలేదు పాపం, ఆ తల్లిని పట్టుకుని ఎడుస్తుంది ఉండాలి. మరి ఆ కూతురు లేకపోతే తల్లి ప్రాణం పోతుంది అక్కడ. ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండాలి, అవసరమైతే ఉండాలి. అది వాళ్ళ వాళ్ళ అనుబంధాన్ని బట్టి ఉంటుంది. ఒక్కో కోడలకే అంతే అనుబంధం ఉంటుంది, మామగారితో అత్తగారితో. ఆవిడ కూతురు కంటే ఎక్కువ, ఆవిడ అలాగే ఉంటుంది. ఆ అత్తగారు ఉంటుంది, నా కోడలే, మా అమ్మాయి అమ్మ, వేరే ఎవరు, మా అమ్మాయి అమ్మ, చాలు, ఆవిడే చూసుకుంటుంది. అనుబంధాలు ప్రధానం, అలాగే బ్యాక్టీరియా మామూలు భౌతికంగా. ఇంతకు మించి మహిళకి మనం భయపడి చచ్చిపోయలేదు. మా బోటగాళ్ళకి ఫోన్ చేసి 3 రోజులు పట్టాలా, 6 రోజులు పట్టాలా, నన్ను చెప్పు ఎన్ని రోజులు పట్టమంటావు, పడతానన్నా నేను రోడ్లు మండి. ఏడు పట్టేది ఇక్కడ, దీని గురించి మమ్మల్ని అడుగుతారు, పురోహితులను అడగాలి ఈ విషయాలు. వాళ్ళు చెప్పేస్తారు, గ్రామ పురోహితులు ఊరికే, వెంటనే మీ కుల పురోహితులు ఉంటారు మీ ఇంటికి వచ్చేవాడు, వాళ్ళు చెప్పేస్తారు. పైగా మేము చెప్పకూడదు, కులానికి ఒక రకంగా, కుటుంబానికి ఒక రకంగా, ప్రాంతానికి ఒక రకంగా ఉంటాయి. మేము చెప్పకూడదు, వేలెట్టకూడదు అందులో, వాళ్ళకి ఇబ్బంది అది. వాళ్ళు చెప్తారు ధర్మం ఆ ప్రకారం చేసాడు. కుల పురోహితులు చెప్తే వశిష్ఠుడు చెప్పినట్టే దయచేసి నమ్మండి. మీకు వ్రతాలు నోములు ఆచారాలు శుభాశుభాల విషయంలో అనుమానం వస్తే మాకు కాదమ్మా ఫోన్ చేయవలసింది, కుల పురోహితుల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అడగండి, వారు చెప్పినట్టుగా చేయండి. మీ కుల పురోహితులు మీ ఇంటికి వచ్చి వ్రతం నోము చేయిస్తున్నాడు అంటే ఆయన వశిష్ఠ మహర్షితో సమానం, ఆయన్ని గౌరవిస్తేనే మన జాతి బాగుంటుంది. ఈ సందేహాలు ఊరికే పెట్టుకోకూడదు. అలాగే ఎవరిని అడిగినా మనం, ఎందుకంటే ఈయన మనకు నచ్చక ఎవరో పెద్ద ఆయన పేరు చెప్పి ఈ నోరు ముయించేస్తూ ఉంటాయి. ఇదో అహంకారం ఇక్కడ. ఆ లెక్కకు ఆయనే మిగిలేదు. ఆత్మజ్ఞానాలు అవన్నీ వేరు, వారికి ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు, దానికేముంది. ఎవరికంటే వారి దగ్గర తెలుసుకుంటాం. ఇది నేచ్ఛయాకృతం, చిత్తశోధకం. చిత్తశుద్ధి ఎందుకు కలుగుతుంది? ఆలోచనలు లేకుండా ఎందుకు పోతాయి? సామాన్లన్నీ బయట పెట్టామనుకోండి, అమ్మేశామనుకోండి, లేదు భోగి మంటల్లో దగ్ధం చేసామనుకోండి, దగ్ధమైపోయిన కుర్చీ గురించి మీరు ఆలోచిస్తారా? ఇంకా లేదుగా, పోయిందంటారు. ఒకవేళ ఎంత బాగుండేదో అన్న, పైపేసా ఇచ్చేసాం కదా, మళ్ళీ ఆలోచిస్తా పెట్టి అంటారు, అంతే కదా. అలాగా ఉన్న మనుషులు పోయిన మనుషుల గురించి కూడా మనలో ఉన్నటువంటి జ్ఞాపకాలు క్రమంగా తగ్గించుకోవాలి, క్రమంగా తగ్గించుకోవాలి. అప్పుడు మనుషులు తగ్గితే, బట్టలు తగ్గితే, డబ్బులు తగ్గితే, బీరువాలు తగ్గితే, ఇళ్ళు వాకిళ్ళు తగ్గితే, వీటి గురించిన తాపత్రయం కూడా తగ్గుతుంది. మనిషి స్వేచ్ఛగా ఉంటాడు. బాగా డబ్బు సంపాదించి బీరువాల్లోనే డబ్బు బంగారం పెట్టిన వాడు వేరే ఊరు వెళ్ళాలంటే వణికిపోతాడు. అలాగని అక్కడ ఉండి సుఖంగా ఉంటాడా? బీరువా దగ్గరే మంచం వేసుకుంటాడు. వీడు మంచం దూరంగా వేసుకుంటే బీరువాలో సొమ్ము పట్టుకెడతాడు. దగ్గర వేసుకోవడం వల్ల ప్రమాదం ఏమిటంటే సొమ్ము పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా వీణి లేపేస్తాడు. నమశివాయ. ఇప్పుడు నువ్వు మంచం దగ్గర వేసుకోవడం వల్ల బీరువాకి రక్షణ లేకపోగా, ఇంత దగ్గరగా వేసుకున్నాడు అంటే బీరువాలోనే సమస్తం ఉన్నాయనే విషయం వాడికి చెప్పినట్టు అయింది. నువ్వు క్లూ ఇచ్చావు. బంగారము డబ్బు కదా అని దాన్ని ప్రత్యేకంగా ప్యాకేజ్ చేసి పైన లక్ష్మీదేవి బొమ్మట్టి పట్టు కూర్చోకూడదు, అది పట్టుకెళ్ళిపోతాడు వాడు. దాన్ని ఏదో మామూలుగా పెట్టేయాలి. మాకు రైతులు అప్పుడు మక్తా పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారని పొలం చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పొలం తక్కువ కానీ 50,000 పట్టుకొచ్చి ఇచ్చినా సరే మా రైతు ఈ నడుము దగ్గర కట్టేస్తారండి పంచికి. ఏమిటి ఎక్కినిక్ అనుకున్నాను నేను. దానికో సంచి ఉంది వాడికి. ఆ సంచిలో మొత్తం ఇలాగా కట్టలు తోపేస్తాడు, 500 కట్టలు మొత్తం మెడ నడుము చుట్టూ బెల్టే, సైనికుడు బెల్టే. అసలు వాడు మా ఇంట్లోకి వచ్చి పంచిప్పుతుంటే నాకు అనుమానం వచ్చింది, ఇప్పుడు ఈ ప్రదర్శన ఎందుకు అన్నాను నేను. మీ పని జరగాలంటే ఇంతే అన్నాడు. మరి పంచిప్పుతుంటే ఏమనుకుంటాం హాల్లో కూర్చున్నాయి. బిబ్బా మీరు ఆగండి, కంగారు పడకండి అన్నాడు.
అది తీసి ఇలా కొంచెం అన్నాడు, లోపల నుంచి సంచిలాగాడు, పెద్ద ఆదిశేషుల్లో వచ్చింది పాములు అది, దాంట్లో నుంచి తీశాడు క్యాష్. నీకు ఎంత తెలివితే ఎట్లున్నాయరా, మాకు లేవురా ఇవి అనుకున్నా. ఇంత చేసి మన యువతరం అయితే పెద్దవాళ్ళు ఇంత లావు పరసులో పెడతారు పాపం చక్కగా, అది ఇంత ఏక రుబ్బురోరు పత్రం అంత ఉంటుంది ఆ పరసు, దాన్ని వెనక జేబులో పెడతాడు. ఏదో వెనకాల రైల్వే స్టేషన్లో బ్రేడెట్టి ఒక్కసారి ఎలా అంటే మొత్తం పోయినట్టే లెక్క. మీకు ఇంత అనుభవం ఎక్కడది అనకండి, పేపర్లో చూశాను. ఇవన్నీ వస్తువులు దగ్గర ఉన్నంతకాలం, బట్టలు పెరిగినంతకాలం, సంపదలు పెరిగినంతకాలం, అంతేకాదు నన్ను మన్నింతులు కాక అనుబంధాలు కూడా పెంచుకున్నంతకాలం తపది తలనొప్పి. ఎంత దగ్గర అనుబంధమైనా వారి వ్యాధి వారే అనుభవించాలి, మనమేం చేయలేము. ఇక్కడ మనం ఓదార్పు నాలుగు మాటలు చెప్పగలం, మందు వాడేయగలం, కాలికి ఆయింట్మెంట్ రాయగలం, మోకాలు నొప్పి ఆయనే పడాలి, మనం బళ్ళెం, మోకాలు నొప్పి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆ పడేందుకు వీలైన సేవ మనం చేసి, వీలైతే చేయాల్సిన గొప్ప సేవ ఏమిటంటే అదే మోకాల మీద మీ చెయ్యి వేసి వారు బదులు మీరు జపం చేయండి. చాలా ఉపశమనం కలుగుతుందమ్మా, భగవన్నామస్మరణకి చాలా ప్రయోజనం ఉంది. దయచేసి నన్ను నమ్మండి, ఇదేదో చిట్కాలు చెప్పట్లా నేను. నిజంగా మీరు చిత్తశుద్ధిగా అది తగ్గాలనే సంకల్పంతోనే చేయండి, ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితం కనపడుతుంది. భగవత్ కృపలో తేడా ఉండదు, మన చిత్తశుద్ధిలో తేడా ఉంటుంది, కానీ తగ్గుతుంది ఖచ్చితంగా. సర్వమృత్యు లలితా సహస్రంలో కూడా ఉంటుంది, సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి, సర్వవ్యాధి ప్రశమని, అన్ని వ్యాధులు ప్రశమింపజేస్తుంది అమ్మవారు అంటే. అమ్మవారు ఏమి అక్కడ కూర్చున్నది, నామం ఉంటే అమ్మవారు ఉన్నట్టే, అక్కడ మనం స్మరిస్తుంటే అమ్మవారు ఉన్నట్టే. అది ఎలాగ మందులు వాడాలి, వాడకుండా కాదు. ఇక్కడ వాదుతూ కాస్త తొందరగా తగ్గాలి అంటే అతనికి ఉపశమనం కూడా కలగాలండి. నీకు ఎందుకురా నేను జపం చేస్తున్నానుగా, నువ్వు పడుకో అని ఆ మోకాల మీదో లేదా గుండెల మీదో మనం చేసి పడుకుంటే ఆయన తండ్రి అయినా కొడుకైనా ముందు సుఖంగా శాంతిగా ఉంటాడు, మనశ్శాంతిగా. మా నాన్న నా కోసం చేస్తున్నాడు, ఈయన మహామేధావి, ఈయన చెప్తే అమ్మవారు వింటుందని ఒక నమ్మకం ఉంది. చేద్దామమ్మా, అంతకంటే చేసేది ఏమిటి? ఆ మాత్రం ప్రయత్నం చేస్తూ ఈ మాత్రం భగవంతుని మీద భారం వేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఇదే. ఆ సమయంలో మన మనస్సులో భగవంతుడు ఉన్నాడు తప్ప వేరే ఎవరూ లేరు. అందుకని ఆలోచనలన్నీ పోవాలంటే భగవన్నామస్మరణని దాంట్లో బాగా లీనం చేసేయాలి. ఒక సీడీలో కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట జరిగిపోయినట్టే భగవన్నామస్మరణని మనలో నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఎడతెరిపి లేని లేకుండా కురిసిన వానలాగా అదే నామస్మరణని మన మనస్సులో చేయగలిగితే లోపల ఉండే జన్మ జన్మ జన్మల జ్ఞాపకాలు మొత్తం శ్రీమద్ రమణ గోవిందో హరి మొత్తం పోయినట్టే లెక్క. ఆ జపం అంత గొప్పది, ఆ జపం అంత గొప్పది. దాని గురించి కూడా చెప్తారు ఇక్కడ. చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తంలో ఏమీ లేని స్థితిని గనక, భావశూన్య స్థితిని గనక సాధించగలిగితే ముక్తి వచ్చినట్టే లెక్క. భగవంతుడికి మనకి అడ్డంగా ఉన్నది ఈ మనస్సు ఒక్కటే. ఆ మనస్సులో మీరు భగవన్నామాన్ని నింపినప్పుడు, భగవద్ రూపాన్ని నింపినప్పుడు, దాని మీద ఏకాగ్రతను కూడా కుదిరేలా చేసుకున్నప్పుడు ఇక వచ్చేది ముక్తి. కాకపోతే ఏమంటారంటే దాన్ని, మీరు అందులోనే ఉన్నారు కదా, అంచేతనే ముక్తి సాధకం అన్నారు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారు, దేనికంటే ఏది గొప్పది? కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. దేనికంటే, భౌతిక చర్య కంటే ఆధ్యాత్మికమైన చర్య ఏ రకంగా గొప్పది? కాయ, నువ్వు శరీరంతో చేసే పని కంటే వాక్, మాటతో చేసే పని గొప్పది. మనహ, మనస్సుతో చేసే పని ఇంకా గొప్పది. శరీరంతో ఎంత సేవ చేసి కూడా మిమ్మల్ని నేను సంతృప్తిపరచలేను, మీకు అందరికీ నేను సేవ చేయలేను, మీకు అందరికీ నమస్కారం కూడా నేను పెట్టలేను. వరుసలో అలా పెట్టుకుంటూ వచ్చానంతే, ప్రతి ఒక్కరికి పెడితే తెల్లారుతుంది, అది కూడా చేయలేను. కానీ ఒక మాట ద్వారా ఇంతమంది కూర్చుని ఇంతమంది నిలబడి ఇలా పక్కన నిలబడి వింటున్నారే, చర్య కంటే మాట గొప్పదని అర్థమే పోట్లా. మాట గొప్పదని అర్థమే పోట్లా, కనబడుతుంటే మాట కోసమే కదా. నేను అన్న మీకు సేవ చేస్తానా, మీ ఇంటికి వస్తానా, మీకు ఏమైనా డబ్బులు ఇస్తాను, మీరే ఇస్తారు నాకు, నేను ఇచ్చేది ఏమిటి? ఏమి ఆశించి వచ్చారండి ఉక్కపో చేస్తుంటే? మాట అంత గొప్పది. ఇది ఒక రకంగా అర్థం చేసుకుని దీనికి వ్యతిరేకమైన వాదన కూడా ఉంది, అది లౌకికం, ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ కాయ వాంగ్ మనక, మాట శరీరంతో చేసే పని కంటే వాక్కుతో చేసే పని గొప్పది, అంతకంటే మనస్సుతో చేసే ఆలోచన గొప్పది. ఆధ్యాత్మికమైన వేదిక ఇది. ఆధ్యాత్మికంగా ఎప్పుడూ మనం ఏం చేశామనేది ముఖ్యం కాదు, ఏం మాట్లాడుతున్నామనేది దానికంటే ముఖ్యం. అంతేకాదు
అది దానికంటే కూడా మోక్షం ఏమిటంటే, ఎందుకంటే దొంగ మాటలు కూడా మాట్లాడచ్చు, దొంగ పనులు కూడా చేయొచ్చు, కానీ దొంగ ఆలోచన ఎవడూ చేయలేడండి. వాడు ఆలోచన వాడికి తెలుసు. అందుకని ఎప్పుడు ఆలోచన గొప్పది, ఆలోచన గొప్పది. గణపతి ముందు మనం కూర్చుని కూడా పలానా ఆయన వస్తే బాగుండు, నేను ఎంత పూజ చేస్తున్నాడు చూస్తే బాగుండు, నన్ను భక్తుడు అని అనుకుంటే బాగుండు అన్నప్పుడు నీకేమీ రాదు, పలానా ఆయనే వస్తాడు, కాసేపటికి ఆయాసం వస్తుంది అంతే. ఎందుకంటే మనస్సులో నీకు గణపతి మీద దృష్టి లేదు. అందుకని భౌతికంగా ఆకులో పువ్వులో వేయడం కంటే మాటలతో స్తోత్రాలు చదవడం, శ్లోకాలు చదవడం మంచిది. ఎందుకని ఆకో పువ్వో వేసేటప్పుడు మన దృష్టి ఏమవుతుందో గమనించండి, సెంటిమెంట్ బాగా పెరుగుతోంది. సెంటిమెంట్ భాద్రపద మాసం మొత్తాన్ని శూన్యం చేసేసారు, ఎందుకో నాకు అర్థం కావట్లా. భాద్రపదం శూన్యమైతే వినాయకుడు పుడతాడా అందులో? పెళ్ళిళ్ళకి పనికి రాకపోవచ్చు అమ్మా, గృహప్రవేశాలు ఎలాగో ఉండవు, దక్షిణాయనం కదా ఉండవు. పెళ్ళి చూపులు చూడడానికి పనికిరాదా? పెళ్ళి మాటలు మాట్లాడుకుందుకు పనికిరాదా? ఇల్లు మరమ్మత్తు అయితే బాగు చేసుకుందుకు పనికిరాదా? పిచ్చి మనుషులు తయారయ్యారండి. ఇంకా నయం, అసలు ఇంట్లో మగుడిని అడుగెట్టద్దని చెప్పండి. భాద్రపద మాసం మొత్తం శూన్యమాసం పొమ్మని చెప్పండి బయటికి ఆడాలను కూడా. అంత అంత విపరీతాలు ఏమిటండి? టెక్ 21వ శతాబ్దంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ భయంకరమైన అజ్ఞానం పెరుగుతోంది. ప్రతిదీ సెంటిమెంట్. ఆషాఢమాసం శూన్యమేనమ్మా, అన్ని పనులు ఆపేస్తారా? పొలంలో నాట్లు వేసుకోవట్లేదా? భాద్రపదం శూన్యం అంటే ఏమిటి? తర్వాత శ్రావణ మాసం నడిచింది ఇక్కడ, తర్వాత ఏమో ఆశ్వయుజ మాసం వస్తుంది, విపరీతంగా వర్షాలు కురిసే కాలం ఇది. ఇక్కడ యజ్ఞాలు యాగాలు పెళ్ళిళ్ళు చేసుకుందుకు అనువైన కాలం కూడా కాదు ఇది. సభ పెట్టుకోవడమే చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న నేను 25వ తారీఖు తణుకులో మాట్లాడితే మాట్లాడి ఇంటికి వెళ్ళాను, రైలు ఎక్కలేకపోయాను, అంత వాన వచ్చింది 25 రాత్రి. సభకు ఆపడ్డాడు దేవుడు అనుకున్నాం మేము, మరి వాన వస్తే ఏం చేస్తాం ఇప్పుడు? అందుకని ఋషులు పెద్దవాళ్ళు ఏర్పాటు చేస్తారు అలాగా, నక్షత్రాలు గోళాలు ఆ లెక్కలు ఉంటాయి. కొన్నింటికి పనికిరాదు, అన్నింటికి కాదు. అక్కడ ఇంకా దేనికి పనికిరాదు? అసలు పెళ్లి చూపులకు వెళ్ళకండి, మాట్లాడకండి అంటే ఆశ్వయుజంలో పెళ్లి చూపులు చూసి ఆశ్వయుజంలో పెళ్లి చేస్తావా? ముహూర్తం కుదరపోతే ఆ ఏర్పాట్లు ముందు నుంచి చేసుకోవచ్చు. ఓ స్థలం కొనుక్కోదొచ్చుకున్నారు, కొనుక్కోవచ్చు హాయిగా. భద్రపదంలో స్థలాలు కొనదని చెప్పలేదు. ఇల్లు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు, దానికేం చెప్పలేదు. ఇక్కడ ఇల్లు మరమ్మత్తు చేయించుకోవద్దని చెప్పలేదు, పెళ్లి ముహూర్తాలకు మాత్రమే అది. ఇక అన్నీ మొత్తం ఇంకా ఇల్లు కొండము మరమ్మత్తులు కూడా ఆపేశారు. అంటే ఇల్లు ఊడవడం కూడా ఆపేస్తే బూజు పట్టేస్తుంది, మొత్తం అంతా శుభ్రంగా ఉంటుంది, వినాయకుడు మరీ సంతోషిస్తాడు. ప్రతి మాసం పవిత్రమే, ప్రతిరోజు పవిత్రమే. ఒక్కటే షరతు, నీ మనస్సు పవిత్రమైతే అన్నీ పవిత్రమే. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే చాలా అన్నీ బాగుంటాయి. నీ మనస్సు పవిత్రమా కాదా? అత్యవసరంగా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు మా నాన్నగారు మాకు చెప్పేవారు, మహానుభావులు. మా నాన్నగారు గరికిపాడు సూర్యనారాయణ గారు మాకు చెప్పేవారు, అత్యవసరంగా ఏదైనా పని చేయాల్సి వస్తే ఆయన ఏమనేవరే, అమ్మవారి దగ్గరికి వెళ్ళరా, దండం పెట్టుకో, ఎస్ శివోనామ రూపాబ్జాం యాదేవి సర్వమంగళాతయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం, వెళ్ళరా ఇంటర్వ్యూకి వెళ్ళు అన్నాడు ఆయన. అంతే, ఎందుకంటే ఆవేళ ఏదో నవమి ప్రయాణానికి మంచిది కాదు, ఏవో రకరకాలు ఉంటాయి, ఆయనకి జాతకాలు తెలుసు. చెప్పేవారు, చెప్పేవరే ఈవేళ కొన్ని ఇబ్బందులు ఉన్నారా, కానీ నీకు ఒరే గవర్నమెంట్ పెట్టిన డేట్ రా దాటిపోతుంది, నువ్వు వెళ్ళకపోతే అలాగ పెట్టేయమ్మా, పద అమ్మవారికి దగ్గరికి పద అని ఆ కనకదుర్గ పీఠం దగ్గర నుంచో పెట్టి ప్రార్థన చేయించుకో. ఆ తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం వల్ల ఈరోజు కూడా నేను ఎక్కువగా మంచి ముహూర్తాలు చెడ్డ ముహూర్తాలు అంటూ పండించుకోనండి. మంచి పనికి ముహూర్తం అవసరం లేదు, చెడ్డ పనికి ముహూర్తం పెట్టి ఉపయోగం లేదు. చెడ్డ పనికి ముహూర్తం, రావణాసురుడు సీతనెత్తుకుపోవడానికి ముహూర్తం చూసుకోలేదు, వాడు గొళ్ళు మండింది చేసుకుంటూ పోయాడు. రాముడు రావణాసురుడిని చంపడానికి కూడా ముహూర్తం పెట్టలే, కాకెత్తిపోతుంటే ముహూర్తం ఏంటంటే పీకతే గేసాక దొరికిందే ముహూర్తం. మనమే పుట్టించుకున్నాం ఇవన్నీ. అమావాస్య నాడు భారత యుద్ధం మొదలైంది, పైగా ఆ యుద్ధాన్నేమో సహదేవుడు పెట్టాడు ముహూర్తం, దుర్యోధనుడు వచ్చి పెట్టమన్నాడు, బుద్ధి లేకపోతే సరే ఈ కథలకి. దుర్యోధనుడు సహదేవుడిని ముహూర్తం అడుగుతాడా, ఈయన పెడతాడా? ఇవన్నీ మనం పుట్టించుకున్నామండి. ముహూర్తం ప్రకారం మొదలవ్వలేదండి అవి. యుద్ధాలకు ఎవడో ముహూర్తాలు పెట్టండి, ఒళ్ళు మండి కొట్టుకునే వాళ్ళకి ముహూర్తం ఏంటండి? వాడికి వీలైనాడు కొట్టుకుంటాడు. ఓ పెళ్ళికి ముహూర్తం పెట్టారంటే అర్థం, చావుకు ముహూర్తం పెడతారండి ఎవరైనా? మరి ఏం పెట్టరా, దానికి కూడా పెట్టమనండి, పోతారేమో చూద్దాం. పుట్టుకు ముహూర్తం పెట్టారా? పెట్టేస్తున్నారు ఇవాడ, సొప్ప పెట్టేది కోసం చేయడమే ఇక్కడ. మీరు ఎన్ని పెట్టినా వాడి జాతకం వాడి జాతకమే, మన చేతిలోకి తీసుకుంటున్నాం అని నేను. ఎందుకంటే అజ్ఞానం పెరిగిపోయింది బాగా. ఈ నమ్మకాలకు చెబుతున్నాడు మనం, ఆకులు పూజలు పువ్వులు చేస్తాం, చేయాల్సిందే. కానీ ఏమవుతుంది, మనస్సు ఆకుల మీద ఉంటుంది, దేవుడి మీద ఉండదు. పైగా 21 పట్టుకురాలేదు, 18 దొరికాయి మా వాడు చెబితే వినలేదు. ఈ మూడింటి గురించి ఏడుస్తూ ఉంటుంది ఈవిడ. అంటే 18 పెట్టావమ్మా దేవుడికి, మీ పక్కింటే ఆయన మూడే పెట్టాడు, వాడికంటే నువ్వు నయం. ఒక సంతృప్తి లేదు. ఈ మూడింటి గురించిన శంక చేయొద్దని కాదు, చేసేటప్పుడు దొరికినవన్నీ పెడదాం, శ్రద్ధగా పెడదాం.
దొరికిందాన్ని దొరకందాన్ని వదిలేద్దాం. నమశివాయ. అక్షతలు ఉంటాయి, పెద్ద అక్షతలు వేసేయంతి. అంచేత ఎప్పుడు పూజనం జపశ్చింతనం క్రమాత్. పూజ కంటే జపం గొప్పది, జపం కంటే మనస్సులో చేసే చింత గొప్పది. అది రమణ మహర్షి చెబుతున్న మాట, ఉపదేశ సారం ఇది. గుర్తుపెట్టుకుని దయచేసి, ఎందుకంటే గొప్ప మాట ఎవడు చెప్పడు. వాంగ్మనః వాంగ్మనః కాయ వాంగ్మనః కార్య ఉత్తమం. కాయ వాక్ మనః, కాయకార్యం వాక్ కార్యం మనఃకార్యం అన్వయం. దీన్ని క్రమాలంకారం అంటారు, దాన్ని ఇంగ్లీష్లో రెస్పెక్టివ్లీ అంటారు. కాయ వాంగ్మనః కార్యముత్తమం, కాయకార్యం వాక్ కార్యం మనఃకార్యం. శరీరంతో చేసే పని కంటే వాక్కుతో చేసే పని గొప్పది. ఈ రెండింటికంటే మనస్సుతో చేసే పని గొప్పది. పూజ అనేది శరీరంతో చేస్తాం, మా మంత్రజపం అనేది వాక్కుతో చేస్తాం. లలితా సహస్రం చదవడం చేయితో చేయంగా, వాక్కుతో చేస్తాం. అంచేది చేత్తో చేసే పూజ కంటే విష్ణు సహస్రం లలితా సహస్రం వంటి వాటి చదవడం ఉంది, దానికంటే గొప్పది. దానికంటే కూడా గొప్పది ఏమిటంటే చింతనం క్రమాత్. ఆ పుస్తకం కూడా పక్కనెట్టేసి పారాయణ చేసినప్పుడల్లా 100-1000 నామాలతో పాటుగా 10 నామాల అర్థం కూడా నేను తెలుసుకోవాలి అని నియమం పెట్టుకుని రోజుకి 10 నామాల అర్థాలు తెలుసుకుంటే మీరు 100 రోజుల్లో 1000 నామాలకే అర్థాలు తెలిసి, ఈ ఏడ జీవితం అంతా పారాయణ చేసేవాళ్ళకి నా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి రోజుకు 10 నామాల అర్థం కూడా పారాయణలో భాగంగా పెట్టుకోండి. అర్థంతో వస్తున్నాయి పుస్తకాలు ఇవాళ, మీరు అదృష్టవంతులు. మా కాలంలో ఇవేం లేవు, సత్యం. గురువుల కాళ్ళ మీద పడి కొందరు చెప్పారు, కొందరు చెప్పరా. మీరు అదృష్టవంతులు, అన్నీ దొరుకుతున్నాయి ఇవాళ, ప్రతి పదార్థం తాత్పర్యంతో సహా. అవి దగ్గర పెట్టుకున్న 10 నామాల అర్థం చూసుకుంటే 100 రోజులు అయ్యేసరికి మీకు అర్థం తెలిసింది పోనీ అనుమానం. ఇంకో రౌండ్ మళ్ళీ చేస్తారు కదా, చేయండి. ఒక ఆ ఆవృత్తులు 4వ 3వ అయ్యేసరికి లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ అర్థంతో సహా మీ బుర్రలో ఉందండి. మరి విష్ణువు లలిత మీ మేధస్సులో ఉండరా, మేధాశక్తిలో ఉండరా, వేరే చెప్పాలా? మనసు భగవంతుడిని మనస్సులో పెట్టుకోవడం అంటే అది. ఊరికే పారాయణ చేసేసి అయిపోయినా, పొద్దున చేసేసా, మధ్యాహ్నం చేసేసి, సాయంత్రం చేసేసి, ఏమిటో నిన్న చేయలేదు మనస్సు అదూలో, ఇదో శంక, వదిలేయ విషయం. చేయలేకపోతే ఏదోలా ఉంటుంది, చేస్తూ ఏదోలా ఉంటుంది, దాని మీద ఆధారపడిపోయింది. ఎందుకంటే పూజ మీద ఆధారపడద్దు అంటున్నాడు రమణ మహర్షి. దానికంటే జపం గొప్పది. పుస్తకం పక్కనట్టే ఎన్నాళ్ళు పారాయణ చేస్తారు, ఇక్కడ జపం చేసుకో. మోకాళ్ళ నొప్పులు వచ్చా, లేవలేకపోతున్నావు, మంచిది పడుకుని జపం చేయి, ఏం పర్వాలా. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాడికే, శుభ్రంగా ఉన్నవాడికి కాదు. నిజంగా వస్తుంది, కొంతమంది 60 ఇప్పటి 40 ఏళ్ళు దాటితే ఆడాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉందండి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అందరికీ, మరి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాదు. 40 ఏళ్ళు దాటితే 2 మెట్లు ఎక్కలేరు, 4 అడుగులు ఏరి, రకరకాల కారణాలు ఏదైనా కానీ. దీనికి ఏమిటంటే ఇంకా అక్కడి నుంచి ఇలా పెట్టుకుని బలవంతంగా ఇంకా వాచిపోతుంది మా మోకాలు ఇక్కడ వదిలేయి, కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, మనస్సు లగ్నం చేయి అమ్మవారి మీద, భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయి. హాయిగా చదివేసుకుని నోటుకు వచ్చును కదా, ఇంత చింత పెట్టుకోకరా. ఎందుకంటే ఎప్పుడు చేత్తో చేసే పూజ కంటే వాక్ పూజ గొప్పది అన్నాడు. అంతకంటే మనస్సుతో చేసే చింత, ఒకే నామాన్ని 24 గంటలు నిద్రపట్టకపోయినా సరే అలాగే స్మరిస్తూ ఉంటే ఏ పూజ ఏమీ అక్కర్లేకుండా వాడు జీవన్ముక్తులు అవుతాడండి. ఆ స్మరణ అంత గొప్పది. పైగా కలియుగానికి మాత్రమే దేవుడిచ్చిన ప్రత్యేక ఉచిత పథకం, దేవుడు కూడా ఉచిత పథకం పెడతాడు. అదేమిటి అంటే కలవు స్మరణాన్ ముక్తి అన్నారు. ఖచ్చితంగా కలియుగానికే ఉంది, మళ్ళీ ద్వాపర యుగంలో కుదరదు. యజ్ఞాలు యాగాలు దానాలు చేయాల్సిందే, త్రేతాయుగంలో కుదరదు. దాన ధర్మాలు యజ్ఞాలన్నీ బాగా చేయాలి, ద్వాపర యుగంలో దాన ధర్మాలు బాగా చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞాలు బాగా చేయాలి, కృతయుగంలో యజ్ఞాలు దానాలు ఏమి కుదరవు, మహాతపస్సు చేయాల్సిందే. చేస్తే తప్ప ముక్తి లేదు. కలియుగంలో మనలాంటి అల్పజీవులు పుడతారని భగవంతుడు తెలుసు కాబట్టి మీరు రామ అనండరా చాలు, మిగిలిన తర్వాత నేను చూసుకుంటానని చెప్పాడు. ఆ ఒక్క నామం అలవాటు చేసుకుంటే అది కూడా కష్టమా? 100 డ్రామాను 100 సార్లు అంటావు, డా తీసేసి రామాను లేవా, అది కూడా కష్టమా? నిరంతర జపం చేసామనుకోండి, ఇందులో ఏది ఏ పూజ వదిలేసినా, ఏ నైవేద్యం పెట్టకపోయినా, ఏది కాకపోయినా, ఏది పొరపాటు జరిగినా భయపడక్కల. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం. సరిగ్గా దీన్ని లౌకికంగా చూడండి. లౌకికం ఎలాంటిది అంటే మనస్సు కంటే మాట గొప్పది, మాట కంటే చేత గొప్పది. ఎందుకంటే ఎవరన్నా కనపడగానే ఈ గురించి నిన్నే అనుకున్నా అన్నవాడు నమ్మడు. ఏదో నాటకం ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు కనపడినప్పుడల్లా. కొంతమంది మనం ఎప్పు పొందడం కోసం అంటూ ఉంటారు ఈ మాట, ఏమీ లేదు మనం ఎప్పు పొందడానికి, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నా, ఆలోచించావు కానీ మాకేం చేసావంటాడు వాడు. ఖచ్చితంగా నువ్వు ఆలోచిస్తే ఎవడికి ఉపయోగం ఇక్కడ, ఏమైనా చేసావా, 10 రూపాయలు ఇచ్చావా, సాయం చేసావా, మాట సాయం చేసావా, ఏడుగురికి ఆలోచించాను ఆలోచించానంటావు.
మన పిల్లల కోసం మరొకరి కోసం మనం ఏమీ చేయలేనప్పుడు ఆలోచించడం కూడా అనవసరం ఊరికే మనం రోగం తెచ్చుకోవడం ఇక్కడ. నాకేమిటో నీ గురించే చింత రాని, ఒక్కడికి పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు పెళ్ళైన వాడు సుఖంగా ఉన్నాడా ముందే ఎంక్వైరీ చేయి. ఈ రెండోవాడు కానివాడే సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు వీడికి కూడా చేసేసి ముంచేయాలి. ఇక్కడ మనం ఏమనుకుంటాం, మన బాధ్యత అయిపోతే, అంటే నీ బాధ్యత అయిపోవడం కోసం చూస్తున్నావు కానీ వాడికి మంచి సంబంధం రావడం కోసం చూడడం లేదమ్మా. ఆ తర్వాత చెడితే ఏమంటున్నాం మనం, పిల్లలని కన్నాం కానీ వాడు తలరాతలను కన్నామా, వాడికి ఎలా రాసి పుట్టింది, మనమే చేసామయ్యే. ఎక్కడ మనం కర్తృత్వాన్ని ఎక్కడ తేడా వస్తుందో అక్కడ మన నెత్తి మీద వేసుకోవండి. గొప్ప జరిగితే మాత్రం ఈ సంబంధం నేనే చూశా, నేనే కలిపా, నేనే ముహూర్తం పెట్టా, నేనే ఆర్టీసీ టికెట్ కొన్నా. ఎంతమంది వచ్చేస్తారో ఇక్కడ. ఘనత ఏదన్నా ఉంటే దాన్ని సొంతం చేసుకోవడానికి 10 మంది వస్తారు. వైఫల్యం ఏదన్నా ఉంటే నాది అని చెప్పడానికి ఒక్కళ్ళు రారండి. ఎలాగో అలా తోసేస్తాం మనం అంతే ఇక్కడ. మరి ఇంకెక్కడ యోగం వంట పడుతుంది మనకి రోగం తప్ప. ఒప్పుకుంటే రెండు ఒప్పుకో, లేకపోతే రెండు వదిలేయి. గొప్ప జరిగితే అది నీదా, తేడా వస్తేనేమో ఎవరిదోనా. మన తప్పు మనం ఒప్పుకోద్దా? ఆ నిజాయితీ ఉండదండి. దాన్ని భగవంతుడు ఎలా మెచ్చుకుంటాడు, మనకు మోక్షం ఎలా వస్తుంది. అందుకనే లౌకిక ప్రపంచంలో మనస్సులో ఆలోచనలు ఉంటే సరిపోదు, మాటల్లో కూడా వాళ్ళకి చెప్పాలి. ఎవరింటోనో దుఃఖం వచ్చిందండి, నేను నీ ఇంటికి రాలేకపోయాను కానీ మనస్సులో చాలా బాధపడ్డా. ఎందుకు రాలేకపోయావు, ఊళ్ళోనే ఉన్నావు కదా, ఏంటి నొప్పి, వెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళు, దుఃఖం వచ్చింది, భుజం మీద చెయ్యి ఓదార్చు. నేను నీకున్నాను, భర్త పోయాడు, భార్య పోయాడని, తండ్రి పోయాడని బాధపడకు. మేము ఉన్నాం బంధువులు, మేము వస్తాం చూస్తాం. కాస్త అందరిళ్లలోనూ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి, కంగారు పడగానే రెండు మాటలు చెప్పడానికి నీకు టైం లేదా? సొల్లు కబుర్లు చెప్పడానికి గంటలు గంటలు చెప్తాము ఎక్కడ, ఫోన్లో చాటింగ్ చేయడానికి. ఒంటి గంటకు మొదలు పెడతాం, తెల్లారగంట మళ్ళీ తెల్లారి 1 గంట వరకు ఆపమే. వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చిందండి, వెళ్ళి పలకరించడానికి అక్కడికి వెళ్ళాలి మనం. అంటే భౌతిక చర్య, 4 మాటలు మాట్లాడాలి, అప్పుడు మన మనస్సులో ప్రేమ ఉన్నట్టు లెక్క. నా మనస్సులో ప్రేమ ఉందంటే ఎలాగా, ఇదో నాటకం అన్నమాట, వాళ్ళు ఏమనుకోకుండా. అందుకని లౌకిక ఎప్పుడూ మనస్సులో ఆలోచన కంటే మాట గొప్పది, మాట కంటే చేత గొప్పది. ఆధ్యాత్మికంగా మాత్రం మీ చేతలు ఎవరూ చూడరు, భగవంతుడు దాన్ని పట్టించుకోడు. ఇంత పెద్ద బొట్టెట్టేస్తాడు, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టేస్తాడు, బ్రహ్మాండమైన బట్టలు వేస్తాడు. ఎవడొస్తాడా మాయలో ముంచేసి తాళ్ళు కట్టేద్దామా, తాయెత్తులు కట్టేద్దామా అని చూస్తాడు. వీడికి నరకం ఖాయం, అనుమానం లేదు ఇక్కడ. ఈ బొట్లు హడావిడంతా ఎందుకంటే జనాన్ని మాయ చేయడానికి. ఈ మనమేం చేస్తాం, అస్సలు ఆయన పొద్దున్నే అలా కనపడతాడు, స్నానం చేసాడో లేదో అడుగు, ముందు అది తేల్చుకో. స్నానం చేయకుండా కూడా బొట్టెట్టేయచ్చు, పెద్ద పంచి కూడా కట్టేయచ్చు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, పొద్దున్న లేపు స్నానం చేయాలంటే మీ బ్యామలకు అత్తమాన ఈ శాతత్వం ఎక్కువ, నేను అందుకే ఎప్పుడు స్నానం ఓ రోజు ముందే చేస్తానేవాడు. ఓ రోజు ముందు చేయడం అంతే వాడి ఆచారం, వాడిది ఓ రోజు ముందే చేసేస్తట. అలా స్నానం చేసాడో లేదో అడగమ్మా, పెండి కట్టి పెట్టేగానే చేసేసాడని అనుకోవద్దు నువ్వు ఇక్కడ. ఒకవేళ స్నానం చేసినా మనకు అనవసరమైన విషయం అది. ఆయన చేసే భౌతిక చర్య ద్వారా మనకి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఆయన వేషం కట్టు బొట్టు బట్టి ఊరికే నామమాత్ర గౌరవం, నమస్కారం చేస్తాం అంతే. అంతకుమించి నమ్మకాలు పెంచుకుంటే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూసేస్తాడు మొత్తం. ఇక్కడ వేషాలతోనూ మాటలతోనే మూసేస్తున్నారు జనాన్ని ఇక్కడ. అందుకని లౌకికంగా ఎప్పుడు మనస్సు కంటే మాట ఎక్కువ, మాట కంటే చేత ఎక్కువ. ఆధ్యాత్మిక విషయాల్లో భగవంతుడు చూసేది చేతన కాదు. నువ్వు వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా, ఏది నాకు అనవసరం. నీ మనస్, నీ మాట ఏ ఉంది, నీ మనస్సే ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నా సరే చివరికి భగవద్గీతలో ఏదో కృష్ణుడు చెబుతాడు, నాయం హంతి నహన్యతి అత్వాపి సైమాన్ లోకాన్. యుద్ధం చేయడానికి అర్జునుడు భయపడుతూ ఉంటే వాడు బాణాలు వేస్తుంటే నువ్వు భయపడతావు, ఇవిడే మొత్తం అందరినీ చంపే, ఆ పాపం నాది నీది కాదని చెప్పాడు. ఎందుకు అంటే నీవు చేశానని నువ్వు అనుకుంటున్నావు, నేను చేశానని నేను అనుకోవట్లేదు. ఇక్కడ కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చేసి 100,000 మంది ప్రాణాలు తీసినా సరే వాడికి ఆ పాపం అంటది, ఎందుకంటే ధర్మం కోసం యుద్ధం చేశాడు. ధర్మం కోసం యుద్ధం చేయమనే చెప్పింది భగవద్గీత, చేతులు ముడుచుకొని కూర్చోమని చెప్పలేదు. మనంతట మనం ఏ దేశం మీద ఏ వ్యక్తి మీద దాడి చేయొద్దు. కానీ మన దేశాన్ని ఆక్రమించిన, మన దేహాన్ని ఆక్రమించిన, మన ఇంటిని ఆక్రమించిన, మన స్థలాన్ని ఆక్రమించిన ప్రాణం పోయే వరకు పోరాడమనే భగవద్గీత చెప్పిందండి. పిరికితనాన్ని హిందూ మతం నేర్పదు, పిరికితనాన్ని నేర్పదు. ధైర్యంగా ఉండాల్సిందే, ఎదిరించాల్సిందే. పోతపోనే వెనకక ప్రాణరక్షణ ఉపేక్ష ఎనర్చుట పాపము అంటాడు కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదులు. నీ ప్రాణం మీద దాడి జరిగితే పోడు, ఎంత పోరాడాలో అంత పోరాడు, ఓపిక మేరకు పోరాడు. వారి కత్తి పట్టుకొచ్చాడు, నువ్వు కర్ర పెట్టి పోరాడు, లేకపోతే నీ చేత్తో పోరాడు. ప్రాణం పోయినా మంచిదే, పోరాడుతూ చనిపో, చేతకాని వాళ్ళ చనిపోవద్దు, బేదరపులు అరుస్తూ. అది హిందూ ధర్మం. వీరత్వం వీరత్వమే, కానీ ఈ వీరత్వం అంతా ఎందుకు, వాళ్ళు చంపడానికి కాదు. వాడు మన మీద దాడి చేస్తుంటే ఎదుర్కోకుండా ఎలా ఉంటామండి?
అందుకే నా దేశ గౌరవాన్ని చూసి నాకు ఎప్పుడు ఆనందంగా ఉంటుందమ్మా. నెహ్రూ గారి నుంచి నరేంద్ర మోడీ వరకు ఏ పార్టీ నుంచి ఎవరు ప్రధానమంత్రి కానివ్వండి, 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఒక్క దేశం మీద కూడా మనం దాడి చేయలేదు. జై భారత్ మాత, జై భారత్ మాత. అందుకని కర్మని మనం ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి, అప్పుడు చిత్తశుద్ధితో అది ముక్తి సాధకం అవుతుంది. అందులో కూడా పూజ కంటే జపము, జపము కంటే ఆత్మచింతన ఎక్కువ. పూజ కంటే మాట గొప్పది, స్తోత్రం గొప్పది, స్తోత్రం కంటే చింతన గొప్పది అన్నారు కదా. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం విస్తృతం చేసి చెబుతున్నారు మహర్షి. ఉత్తమం స్తవాద్ ఉచ్యమందత ఉత్తమం స్తవాదుచ్యమందత చిత్తజం జప ధ్యానముత్తమం. ఉత్తమం స్తవాదుచ్యమందత చిత్తజం జప ధ్యానముత్తమం. పూజ కంటే జపం గొప్పది అన్నాం, జపం కంటే ఆత్మచింతన గొప్పది అన్నాం. పూజలో విశేషాలు రమణ మహర్షి స్థాయి మనిషి వివరించడు, ఆయనది జ్ఞాన మార్గం. జపంలో విశేషాలు చెబుతున్నాడు, జపం చేయడంలో ఉండే తేడా. 3 రకాలుగా జపం చేయొచ్చు, క్రమంగా మెట్టు మెట్టు ఎదగాలి మనం, ఒకే చోట కూర్చొని ఉండకూడదు. ఉత్తమం స్తవాత్ ఉచ్యమందత చిత్తజం జపం చిత్తజం జపధ్యానముత్తమం. మామూలుగా కూర్చోవడం కంటే స్తోత్రం చదవడం మంచిది, ఈ వృధా కాలక్షేపం కంటే సత్కాలక్షేపం. కానీ స్తోత్రం చదువుతున్న కొద్దీ ఏమవుతుందంటే మనస్సు ఒక మడ్డిలా పట్టేస్తుంది. ఆ పుస్తకం ఏముండాలి, ఆ సమయమే చదవాలి, ఇవాళ చదవలేదు కాబట్టి ఏదో అయింది, నిన్న చదివాను కాబట్టి ఏదో అయింది. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి, లేకపోతే ఊబిలో కూరుకుపోతాం. అందుకని ఉత్తమం స్తవాత్, నువ్వు చేసే స్తోత్ర పారాయణ కంటే ఉత్తమమైంది ఏది అంటే ఉచ్చమందత ఆ జపాన్ని పైకి పెదవులతో చేయడం కాకుండా లోపల పెదవులు కదులుతూ ఉంటాయి కానీ బయటికి శబ్దం వినపడదు, దాన్ని ఉపాంశు జపం అంటారు. నామమేనా చేయొచ్చు, లలితా సహస్రమేనా చేయొచ్చు. ఎందుకంటే లలితా సహస్రం లాంటివి పుస్తకం పెట్టుకుని చదువుకున్నా, పుస్తకం లేకపోయినా పైకి చదివితే మనకు లెక్క తెలుస్తూ ఉంటుంది, అయిందా లేదా అయిందా లేదా. కానీ మరి పైకి చదవలేము ఒక్కోసారి, ఎందుకంటే పక్క వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడతారు, రైల్లో కూర్చొని పైకి చదువుతానంటే అలాగా. అటువంటిప్పుడు చదవాలి మనకేమిటి, చదివితే కానీ పెదవులు కదిలితే కానీ లెక్క తెలియదు, దాన్ని ఉపాంశం అంటారు. అదే స్తోత్రాన్ని పెదవులు కదుపుతూ చేసుకో, పక్కవాడికి వినిపించక్కల. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రభ. ఇంకా మీకు వినపడడం కోసం మైకులు వినపడేలా చదివా, కానీ అది కూడా వినపడకుండా చదువుకోవచ్చు, మీకు తెలుస్తుంది. దాన్ని ఉపాంశు జపం అంటారు. అంతకంటే కూడా గొప్ప ఉత్తమమైన జపం ఏమిటి అంటే చిత్తజం జపధ్యానం ఉత్తమం. అది కూడా ఆపేసి పెదవులు కూడా కదలకుండా, అసలు నువ్వు జపం చేస్తున్నావు లలితా సహస్రం మనస్సులో చదువుకుంటున్నావు అన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా నీ పని నువ్వు చేసుకుంటూ, లేదు ఓపిక లేకపోతే కాసేపు పడుకుని కనుక ఆ మనస్సులోనే ఆ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే, ఆ జపం చేయగలిగితే అది అత్యుత్తమమైన జపం అన్నారు. ఇప్పుడు మనకి ఎంత అవకాశం ఇచ్చారండి రమణ మహర్షి. అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, పనిలో ఉన్నా పర్వాలేదు, లేదు ఏదో ఓ చోటకి వెళ్ళాం విహారానికో వినోదానికో, అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, మనతో ఎవరూ పలకలేదు, ఎవరూ నన్ను పలకరించట్లేదు, అదొక అదృష్టం అమ్మా, అదొక అదృష్టం. ఓ మూలకి వెళ్ళిపో, కుర్చీ వేసుకో, హాయిగా మనసులో చదువుకో. వాడు ఎవరో పలకరించినప్పుడు బాగున్నావా అని అడుగు, అయిపోయి. ఇంతకంటే ఏముంటుంది పలకరింపు? ఇది కూడా సరిగ్గా ఉంటుందేమో చెప్పలేము, మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదు, అడుగుతూ ఉంటారు అంతే. ఎందుకు వచ్చిన గొడవ? ఈ భావనలు పెట్టుకుని ఊరికే నన్ను పిలవలేదు, నన్ను చూడలేదు, ఇంటికి వచ్చినా గౌరవించలేదు, మా ఇంటికి పిలిస్తే రాలే, ఇన్ని రకాలు అనుకోవడం కంటే అంతమందిలో మనకి ఏకాంతం దొరకడం ఎంత గొప్ప విషయం అండి. ఇది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం నిజంగా. నేను ఒక చోట అనుభవించాను సార్, 2018లో నాకు 100,000 రూపాయలు బహుమతి ఇచ్చారు ఒక చోట, పెద్దది ఏదో అవార్డు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే సభ అయిపోయింది, పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు మాట్లాడారు, వాళ్ళ గురించి మాట్లాడారు, నా గురించి మాట్లాడారు. నాకు ఇచ్చే చెక్ ఏదో చెక్కారు, అయిపోయింది చెక్కింది లోపల చెక్కుకున్నాను, అయిపోయింది. అక్కడ కూర్చున్నా, నా కోసం కారు రావాలి, అది ఎక్కడి నుంచో ఉంది, ఇంకో అరగంట పడుతుంది అన్నారు. సరే నేను ఏం నుంచుంటే ఇంక అందరూ ఈ ఫోటోలు ఇలా మొదలు పెడుతున్నారు, అందుకని మూలకి వెళ్ళిపోయాను. వెళ్ళిపో కూర్చున్నాను, విచిత్రం అండి, నేను అక్కడ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు, లేకపోతే మూల కూర్చున్నాడు ఎందుకులే అనుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి నేను నా సతీమణి మిగిలేమమ్మా అక్కడ,
నాకు అనిపించాను. చివరి వరకు తోడుండేది ఇవిడు ఒక్కతే అనుమానం వెళ్ళేది. ఇంకా ఎంత సభ ఇందాక సరిగ్గా రమణ మహర్షి అనుభవమే అది కూడా నాకు. ఆయన గుర్తొచ్చారు రాష్ట్రపతి వచ్చినప్పుడు బాతికి ముందు వచ్చారట. రాష్ట్రపతి ఎలాగైనా అందరూ వెళ్ళిపోయారట. ఇక్కడ మాతో పాటు ఇంకా మాకంటే పెద్దవాళ్ళకి ఇచ్చారు, ఎవరు లేవు. వాళ్ళందరూ వెళ్ళారు, వెళ్ళిపోయారు. నేను ఫోటోలు దిగనని చెప్పాను ఎవరితో, అందుకని ఇంక వినేలా లేడరా మొండి మనిషిని వెళ్ళిపోయారు. మొత్తమంది వదిలేశారు, ఈయనకి రాలేదు, ఈయన కోసం కారు రావాలి, మనం తెప్పించాలి. కార్యకర్తలేమో వాళ్ళు కూడా పెడుతున్నారు, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కదా నాకంటే, వాళ్ళు జాతీయ స్థాయి. అప్పుడు నాకు ఇంకా పద్మశ్రీ రాలేదు, అందుకని పెద్ద స్థాయి. వాళ్ళకి అప్పటికే ఏవో వచ్చేసాయి, చాలా పద్మవిభూషణో భారతరత్నంలో ఏవో వచ్చేసి, అందుకని వాళ్ళు కూడా పడుతున్నారు జనం. నేను అప్పుడు సరిగ్గా రమణ మహర్షి మాటే నాకు గుర్తొచ్చి, ఇది నాకు అదృష్టం. మొత్తం మీద కారు ఇచ్చి పంపించడం వాళ్ళదే కదా బాధ్యత, లేకపోతే ఇక్కడే కూర్చుందాం దానికే ఉంది అని ఓ మూలకి ఇద్దరం కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. ఆవిడ లలితా సహస్రం, ఆవిడ చదువుకుంది, నా పంచాక్షరి జపం నేను చేసుకున్నా. అప్పుడు ఒక అరగంట సేపు ఆ ఒంటరిగానే కూర్చుని భార్యతో కూడా మాట్లాడకుండా నేను జపం చేస్తే అంత ఏకాగ్రత నాకు ఎప్పుడూ కుదరలేదేమో అనిపించిందమ్మా. అటువంటి అవకాశాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. పది మందిలో ఒంటరిగా ఉండడం ఒక అదృష్టం. అసలు ఉండగలగడమే గొప్ప విషయం. అంతమంది ఎవరూ మన పలకరించకపోయినా సరే, అందరూ వెళ్ళిపోయినా సరే, అదే పందిట్లో మనకి మహావైభవం జరిగినా సరే, ఇక్కడ మనం ఒక్కళ్ళం కుర్చీలో కూర్చున్నా సరే, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇక ఇంతకంటే యోగత్వం ఏంటి ఇక్కడ? ఇది అందుకని అప్పుడు ఉపాంశ జపం చేసుకోవచ్చు, లేదు మనస్సులోనే జపం చేసుకోవచ్చు. స్తోత్రం చదువుకునే అలవాటు ఉంటే చదవండి హాయిగా, కానీ స్తోత్రం కంటే కూడా ఏకాగ్రత కుదరాలి అంటే ఏదో ఒక నామాన్ని ఎంచుకోవడం మంచిది, సుఖం కూడా. ఇక అస్తమానం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఐదు అక్షరాలు నమశివాయ, అష్టాక్షర మంత్రం నమో నారాయణాయ, ఓ శ్రీమాత్రే నమక, ఏముంది అందులో గుర్తుంటుంది. ఈ మొత్తం శ్లోకాలన్నీ ఒక్కోసారి గుర్తులో ఒక్క నామం. ఎంత వ్యాపారంలో ఉండిపోయినా సరే, ఎంత చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా సరే, వాళ్ళు ఒకసారి వెళ్ళిపోతారు, మనం ఒక్కడమే ఉంటాం అక్కడ. పైగా ఏసీ ఉంటుందండి, చల్లగా గాలేస్తుంది హాయిగా, అలా కూర్చుని హాయిగా జపం చేసుకోవచ్చు. వ్యాపారం వృద్ధవుతుంది, అనుమానం లేదు. భగవన్ నామస్మరణ జరిగే చోట ఏ పని జరుగుతుందో అది వృద్ధవుతుంది. అంతేకాదు పాపం జరిగితే వృద్ధవుతుందా అనద్దు. ఒకవేళ మనకు తెలియకుండా పాపం జరిగితే అది పరిహారం అవుతుంది. ఎందుకంటే భగవన్నామం ఎప్పుడూ అగ్ని లాంటిది. వచ్చిన ప్రతి వస్తువుని కాలుస్తే, ఇనుమందులో పడిస్తే కాలడానికి చాలా కాలం పడుతుంది, కట్టి పడిస్తే వెంటనే కాలుతుంది. అంటే ఆ పాపాలు పుణ్యాలన్నీ భగవంతుడికి తెలుసు. అందుకని ఒక మన కళ్ళ ముందే ఏదో జరుగుతున్నా, మనం మాంసం కొట్టు దగ్గర ఎక్కడో కూర్చున్నా, మద్యం షాపు దగ్గర నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నా, మనం జపం చేయించేది మద్యం షాపు కదా అనకండి. ఆ మద్యాన్ని పద్యం చేస్తుంది మీరు చేసే భగవన్నామ స్మరణ. ఆ మద్యాన్ని పద్యం చేస్తుంది, వాడిని కూడా పవిత్రం చేస్తుంది. వాడు అనుకుంటాడు ఇక్కడికి వచ్చేంత పవిత్రమైన పని చేస్తున్నది, ఇక్కడ దుకాణం పెట్టడం మంచిది కదేమో అనుకుంటాడు. ఆ భావన వాడికి రావాలి. కానీ మనం అక్కడ పని కట్టుకుని ఉంచో లేదు కదా, తప్పనిసరి బస్సు కోసం నుంచున్నామమ్మా ఏం చేస్తాం, తప్పదు కదా. అంతే, ఈ పాప పుణ్యాలతో మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా చేసి. కానీ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా, ఈ జపం మనస్సులోనే చెయ్యాలి. బయటికి చెయ్యాలి అంటే మద్యం పనికిరాదు, మాంసం దుకాణము పనికిరాదు. మనము స్నానం చేసి ఉండాలి, మనము కాస్త ఉతికిన బట్టలు ధరించి ఉండాలి, మనము ఇంట్లో కాస్త ఏ మూలైనా పర్వాలా, ఈశాన్యమైన ఏమి లెక్కేం లేదు అక్కడ, ఏ మూలైనా పర్వాలా, కాస్త శుభ్రంగా గాలి వెలుతురు వచ్చే చోట కూర్చోవాలి. పైకి చేయాలంటే నీ మనస్సులో నువ్వు వాతావరణంతో సంబంధం లేకుండా చేసుకోగలిగితే ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎప్పుడైనా మానేయచ్చు, మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఇంత అవకాశాన్ని మనకి రమణ మహర్షి కలిగిస్తున్నారు. అందుకని మళ్ళీ మనం రేపు 6:30 ఇక్కడ కలుసుకునే వరకు అదే భగవన్నామ జపంలో మనమంతా ఉన్నాం. ఇంటనేని బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. భాష గురించి చెప్పకుండా నేను సెలవు తీసుకోవడం నా బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. అందుకని ప్రతి ప్రసంగం తర్వాత భాష గురించి ఒక పద్యం చెప్పి సెలవు తీసుకోవాలని నియమం పెట్టుకున్నా. ఇంటనేని బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉత్తరమ్ముల తెలుగు ఉద్యోగముల తెలుగు చీవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లమ్ములేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరత ధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్పవలయు. మనము మన కొరకై మన మనుగడకై చేయవలనివి ఇకనైన చేయవలయో. స్వస్తి.